హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వీకెండ్ మూవీస్. మనం ఈరోజు సరళ నీగారు మూవీ గురించి ఈ రివ్యూలో తెలుసుకుందాం. జోనర్ కమర్షియల్ మాస్ ఎంటర్టైన్మెంట్. నటీనటులు మహేష్ బాబు, విజయశాంతి, రష్మిక మందన, ప్రకాష్ రాజ్, రాజేంద్ర ప్రసాద్. సంగీతం దేవిశ్రీ ప్రసాద్. దర్శకత్వం అనిల్ రావపూడి. నిర్మాతలు రామబ్రహ్మం, శంకర, దిల్ రాజు, మహేష్ బాబు. సంక్రాంతి పండుగ సీజన్లో ఆడియన్స్ను ఎంటర్టైన్మెంట్ చేయడానికి వచ్చిన మరో బిగ్ మూవీ సరళేరు నీకెవరు. సూపర్ స్టార్ మహేష్ బాబు, సక్సెస్ఫుల్ డైరెక్టర్ అనిల్ రావపూడి క్రేజీ కాంబినేషన్లో తెరకెక్కిన ఈ సినిమాతో లేడీ సూపర్ స్టార్ విజయశాంతి 13 ఏళ్ల తర్వాత రీ ఎంట్రీ ఇచ్చారు. భరతర్ నేను మార్చి వంటి హిట్ తర్వాత మహేష్ నటిస్తున్న చిత్రం కావడం, పటాస్ నుంచి F2 వరకు కమర్షియల్ పంతలో సినిమాలు తీస్తూ హిట్ చేస్తూ ఇస్తున్న అనిల్ రావుపూడి డైరెక్ట్ చేయడం, అవుట్ అండ్ అవుట్ యాక్షన్ ఎంటర్టైన్మెంట్ టీజర్ ట్రైలర్ పాటలు ఆకట్టుకోవడం, సంక్రాంతి సీజన్లో వస్తుండటంతో సరళేరు నీకెవరు సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. సరదాల పండుగ వేళ వస్తున్న ఈ బొమ్మ అదిరిపోవడం ఖాయమని ఫ్యాన్స్ భావిస్తున్నారు. మరి బాక్స్ ఆఫీస్ బరిలో సరలేరు జోరుతో ఈ బొమ్మ ఎవరు బీట్ చేశారో, ఎవరు ఆఫర్ చేశారో అనిపించుకుందా. కథ కర్నూలు వైద్యశాలలో ప్రొఫెసర్గా పనిచేసే భారతి చాలా నిక్కచ్చి విజయ నిజాయితీ గల వ్యక్తి. తనను ఎప్పుడు రైట్ అని టిక్ చేయదు. ఆమె పెద్ద కొడుకు ఆర్మీలో పనిచేస్తూ దేశం కోసం అమరుడవుతాడు. రెండో తనయుడు కూడా ఆర్మీలో ఉంటూ ఓ ఆపరేషన్లో గాయపడి చావబతుల మధ్య ఉంటాడు. ఓవైపు కూతురు పెళ్లి నిశ్చయమై ఆర్మీలోని కొడుకు రాక కోసం భారతి ఎదురు చూస్తున్న సమయంలో ఇలాంటి విషాద వార్తను చేరవేయాల్సి రావడంతో నైతిక కట్టుబాట్లుగా మేయర్ అజయ్ను దగ్గరుండి పెళ్లి చేయించి వార్త ఇచ్చామని ఆర్మీ అధికారులు కర్నూలుకు పంపిస్తారు. అప్పటికే తన బాబాయ్ కొడుకు రవి మర్డర్ నేపథ్యంలో కర్నూలు స్థానిక మినిస్టర్ నరేంద్ర వల్ల భారత్ చిక్కులో పడుతుంది. తన కుటుంబం ప్రాణాలను కాపాడుకునేందుకు పరిగెడుతుంది. ఈ క్రమంలో శక్తివంతమైన నరేంద్ర నుంచి భారత్ని అజయ్ ఎలా కాపాడాడు, ఈ మర్డర్ మిస్టరీ ఛేదించి ఎలా మంత్రిని మార్చాడు అనేది మిగతా కథ. నటీనటులు సూపర్ స్టార్ మహేష్ బాబు మరోసారి తన మ్యాజిక్ను తెరపై చూపించాడు. ఎప్పటిలాగే తన హ్యాండ్సమ్ లుక్తో యాక్టింగ్తో ప్రేక్షకులను చూపు తుప్పుకొనివ్వకుండా చేశాడు. కామిక్ టైమింగ్తో అరించడమే కాదు, యాక్షన్ పార్ట్లోనూ మహేష్ దుమ్ముదులు వేశాడు. మహేష్ ఎంట్రీ సీన్ తమన్నాతో డ్యాన్స్ డాంగ్ డాంగ్ సాంగ్లో ఎనర్జెటిక్ స్టెప్పులు, ఆర్మీ ఆపరేషన్ సీన్ మైండ్ బ్లాక్ పాటతో మా స్టెప్పులతో ఇలా అరుదైన పర్ఫార్మెన్స్ని మహేష్ అలరించాడు. ఫస్ట్ హాఫ్లో రైల్ జర్నీ సీన్లో పంచ డైలాగులు కామెడీ సీక్వెన్స్తో నవ్వించాడు. కొండారెడ్డి బుర్జు వద్ద ఇంటర్వెల్ బ్యాంగ్ సీన్లో యాక్షన్ పాటు మహేష్ హీరోయిజం ఎలివేషన్ పాటలు ఫ్యాన్స్ను అలరిస్తాయి. ఇంటర్వెల్ బ్యాంక్ పవర్ఫుల్గా ఉండడం ఫ్యాన్స్కి కిక్ ఇస్తుంది. అల్లూరి సీతారామరాజు సినిమాలోని సీన్ను సందర్భంగా వాడుకోవడం, సూపర్ స్టార్ కృష్ణను గుర్తు చేసుకోవడం కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వీకెండ్ మూవీస్. మనం ఈరోజు సరళేరు నీకెవరు మూవీ గురించి ఈ రివ్యూలో తెలుసుకుందాం. జోనర్ కమర్షియల్ మాస్ ఎంటర్టైన్మెంట్. నటీనటులు మహేష్ బాబు, విజయశాంతి, రష్మిక మందన, ప్రకాష్ రాజ్, రాజేంద్ర ప్రసాద్. సంగీతం దేవిశ్రీ ప్రసాద్. దర్శకత్వం అనిల్ రావపూడి. నిర్మాతలు రామబ్రహ్మం, శంకర, దిల్ రాజు, మహేష్ బాబు. సంక్రాంతి పండుగ సీజన్లో ఆడియన్స్ను ఎంటర్టైన్మెంట్ చేయడానికి వచ్చిన మరో బిగ్ మూవీ సరళేరు నీకెవరు. సూపర్ స్టార్ మహేష్ బాబు, సక్సెస్ఫుల్ డైరెక్టర్ అనిల్ రావపూడి క్రేజీ కాంబినేషన్లో తెరకెక్కిన ఈ సినిమాతో లేడీ సూపర్ స్టార్ విజయశాంతి 13 ఏళ్ల తర్వాత రీ ఎంట్రీ ఇచ్చారు. భరతర్ నేను మార్చి వంటి హిట్ తర్వాత మహేష్ నటిస్తున్న చిత్రం కావడం, పటాస్ నుంచి F2 వరకు కమర్షియల్ పంతలో సినిమాలు తీస్తూ హిట్ చేస్తూ ఇస్తున్న అనిల్ రావుపూడి డైరెక్ట్ చేయడం, అవుట్ అండ్ అవుట్ యాక్షన్ ఎంటర్టైన్మెంట్ టీజర్ ట్రైలర్ పాటలు ఆకట్టుకోవడం, సంక్రాంతి సీజన్లో వస్తుండటంతో సరళేరు నీకెవరు సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. సరదాల పండుగ వేళ వస్తున్న ఈ బొమ్మ అదిరిపోవడం ఖాయమని ఫ్యాన్స్ భావిస్తున్నారు. మరి బాక్స్ ఆఫీస్ బరిలో సరళేరు జోరుతో ఈ బొమ్మ ఎవరు బీట్ చేశారో, ఎవరు ఆఫర్ చేశారో అనిపించుకుందా. కథ కర్నూలు వైద్యశాలలో ప్రొఫెసర్గా పనిచేసే భారతి చాలా నిక్కచ్చి విజయ నిజాయితీ గల వ్యక్తి. తనను ఎప్పుడు రైట్ అని టిక్ చేయదు. ఆమె పెద్ద కొడుకు ఆర్మీలో పనిచేస్తూ దేశం కోసం అమరుడవుతాడు. రెండో తనయుడు కూడా ఆర్మీలో ఉంటూ ఓ ఆపరేషన్లో గాయపడి చావబతుల మధ్య ఉంటాడు. ఓవైపు కూతురు పెళ్లి నిశ్చయమై ఆర్మీలోని కొడుకు రాక కోసం భారతి ఎదురు చూస్తున్న సమయంలో ఇలాంటి విషాద వార్తను చేరవేయాల్సి రావడంతో నైతిక కట్టుబాట్లుగా మేయర్ అజయ్ను దగ్గరుండి పెళ్లి చేయించి వార్త ఇచ్చామని ఆర్మీ అధికారులు కర్నూలుకు పంపిస్తారు. అప్పటికే తన బాబాయ్ కొడుకు రవి మర్డర్ నేపథ్యంలో కర్నూలు స్థానిక మినిస్టర్ నరేంద్ర వల్ల భారత్ చిక్కులో పడుతుంది. తన కుటుంబం ప్రాణాలను కాపాడుకునేందుకు పరిగెడుతుంది. ఈ క్రమంలో శక్తివంతమైన నరేంద్ర
నుంచి భారత్ని అజయ్ ఎలా కాపాడాడు, ఈ మర్డర్ మిస్టరీ ఛేదించి ఎలా మంత్రిని మార్చాడు అనేది మిగతా కథ. నటీనటుడు సూపర్ స్టార్ మహేష్ బాబు మరోసారి తన మ్యాజిక్ను తెరపై చూపించాడు. ఎప్పటిలాగే తన హ్యాండ్సమ్ లుక్తో యాక్టింగ్తో ప్రేక్షకులను చూపు తిప్పుకొనివ్వకుండా చేశాడు. కామిక్ టైమింగ్తో అలరించడమే కాదు, యాక్షన్ పార్ట్లోనూ మహేష్ దుమ్ముదులు వేశాడు. మహేష్ ఎంట్రీ సీన్ తమన్నాతో డ్యాన్స్, డాంగ్ డాంగ్ సాంగ్లో ఎనర్జెటిక్ స్టెప్పులు, ఆర్మీ ఆపరేషన్ సీన్ మైండ్ బ్లాక్ పాటతో మాస్ స్టెప్లతో ఇలా అరుదైన పర్ఫార్మెన్స్ని మహేష్ అలరించాడు. ఫస్ట్ హాఫ్లో రైల్ జర్నీ స్క్రీన్లో పంచ్ డైలాగులు కామెడీ సీక్వెన్స్తో నవ్వించాడు. కొండారెడ్డి బుర్జు వద్ద ఇంటర్వెల్ బ్యాంగ్ సీన్లో యాక్షన్ పార్ట్ మహేష్ హీరోయిజం ఎలివేషన్ పార్ట్లు ఫ్యాన్స్ను అలరిస్తాయి. ఇంటర్వెల్ బ్యాంగ్ పవర్ఫుల్గా ఉండడం ఫ్యాన్స్కి కిక్ ఇస్తుంది. అల్లూరి సీతారామరాజు సినిమాలోని సీన్ను సందర్భంగా వాడుకోవడం, సూపర్ స్టార్ కృష్ణను గుర్తు చేసుకోవడం కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వీకెండ్ మూవీస్. మనం ఈరోజు సరళ నిగారు మూవీ గురించి రివ్యూలో తెలుసుకుందాం. జోనర్ కమర్షియల్ మాస్ ఎంటర్టైన్మెంట్. నటీనటులు మహేష్ బాబు, విజయశాంతి, రష్మిక మందన, ప్రకాష్ రాజ్, రాజేంద్ర ప్రసాద్. సంగీతం దేవిశ్రీ ప్రసాద్. దర్శకత్వం అనిల్ రావపూడి. నిర్మాతలు రామబ్రహ్మం, శంకర, దిల్ రాజు, మహేష్ బాబు. సంక్రాంతి పండుగ సీజన్లో ఆడియన్స్ను ఎంటర్టైన్మెంట్ చేయడానికి వచ్చిన మరో బిగ్ మూవీ సరళేరు నీకెవరు. సూపర్ స్టార్ మహేష్ బాబు, సక్సెస్ఫుల్ డైరెక్టర్ అనిల్ రావపూడి క్రేజీ కాంబినేషన్లో తెరకెక్కిన ఈ సినిమాతో లేడీ సూపర్ స్టార్ విజయశాంతి 13 ఏళ్ల తర్వాత రీ ఎంట్రీ ఇచ్చారు. భరతర్ నేను మార్చి వంటి హిట్ తర్వాత మహేష్ నటిస్తున్న చిత్రం కావడం, పటాస్ నుంచి F2 వరకు కమర్షియల్ పంతలో సినిమాలు తీస్తూ హిట్ చేస్తూ ఇస్తున్న అనిల్ రావుపూడి డైరెక్ట్ చేయడం, అవుట్ అండ్ అవుట్ యాక్షన్ ఎంటర్టైన్మెంట్ టీజర్ ట్రైలర్ పాటలు ఆకట్టుకోవడం, సంక్రాంతి సీజన్ వస్తుండటంతో సరళేరు నీకెవరు సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. సరదాల పండుగ వేళ వస్తున్న ఈ బొమ్మ అదిరిపోవడం ఖాయమని ఫ్యాన్స్ భావిస్తున్నారు. మరి బాక్స్ ఆఫీస్ బరిలో సరళేరు జోరుతో ఈ బొమ్మ ఎవరు బీట్ చేశారో, ఎవరు ఆఫర్ చేశారో అనిపించుకుందా. కథ కర్నూలు వైద్యశాలలో ప్రొఫెసర్గా పనిచేసే భారతి చాలా నిక్కచ్చి విజయ్ నిజాయితీ గల వ్యక్తి. తనను ఎప్పుడు రైట్ అని టిక్ చేయదు. ఆమె పెద్ద కొడుకు ఆర్మీలో పనిచేస్తూ దేశం కోసం అమరుడవుతాడు. రెండో తనయుడు కూడా ఆర్మీలో ఉంటూ ఓ ఆపరేషన్లో గాయపడి చావబతుల మధ్య ఉంటాడు. ఓవైపు కూతురు పెళ్లి నిశ్చయమై ఆర్మీలోని కొడుకు రాక కోసం భారతి ఎదురు చూస్తున్న సమయంలో ఇలాంటి విషాద వార్తను చేరవేయాల్సి రావడంతో నైతిక కట్టుబాట్లుగా మేయర్ అజయ్ను దగ్గరుండి పెళ్లి చేయించి వార్త ఇచ్చమని ఆర్మీ అధికారులు కర్నూలుకు పంపిస్తారు. అప్పటికే తన బాబాయ్ కొడుకు రవి మర్డర్ నేపథ్యంలో కర్నూలు స్థానిక మినిస్టర్ నరేంద్ర వల్ల భారత్ చిక్కులో పడుతుంది. తన కుటుంబం ప్రాణాలను కాపాడుకునేందుకు పరిగెడుతుంది. ఈ క్రమంలో శక్తివంతమైన నరేంద్ర నుంచి భారత్ని అజయ్ ఎలా కాపాడాడు, ఈ మర్డర్ మిస్టరీ ఛేదించి ఎలా మంత్రిని మార్చాడు అనేది మిగతా కథ. నటీనటులు సూపర్ స్టార్ మహేష్ బాబు మరోసారి తన మ్యాజిక్ను తెరపై చూపించాడు. ఎప్పటిలాగే తన హ్యాండ్సమ్ లుక్తో యాక్టింగ్తో ప్రేక్షకులను చూపు తిప్పుకొనివ్వకుండా చేశాడు. కామిక్ టైమింగ్తో అలరించడమే కాదు, యాక్షన్ పార్ట్లోనూ మహేష్ దుమ్ముదులు వేశాడు. మహేష్ ఎంట్రీ సీన్ తమన్నాతో డ్యాన్స్, డాంగ్ డాంగ్ సాంగ్లో ఎనర్జెటిక్ స్టెప్పులు, ఆర్మీ ఆపరేషన్ సీన్ మైండ్ బ్లాక్ పాటతో మాస్ స్టెప్లతో ఇలా అరుదైన పర్ఫార్మెన్స్ని మహేష్ అలరించాడు. ఫస్ట్ హాఫ్లో రైల్ జర్నీ స్క్రీన్లో పంచ్ డైలాగులు కామెడీ సీక్వెన్స్తో నవ్వించాడు. కొండారెడ్డి బుర్జు వద్ద ఇంటర్వెల్ బ్యాంగ్ సీన్లో యాక్షన్ పార్ట్ మహేష్ హీరోయిజం ఎలివేషన్ పార్ట్లు ఫ్యాన్స్ను అలరిస్తాయి. ఇంటర్వెల్ బ్యాంగ్ పవర్ఫుల్గా ఉండడం ఫ్యాన్స్కి కిక్ ఇస్తుంది. అల్లూరి సీతారామరాజు సినిమాలోని సీన్ను సందర్భంగా వాడుకోవడం, సూపర్ స్టార్ కృష్ణను గుర్తు చేసుకోవడం కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వీకెండ్ మూవీస్. మనం ఈరోజు సరళేరు నీకెవరు మూవీ గురించి రివ్యూలో తెలుసుకుందాం. జోనర్ కమర్షియల్ మాస్ ఎంటర్టైన్మెంట్. నటీనటులు మహేష్ బాబు, విజయశాంతి, రష్మిక మందన, ప్రకాష్ రాజ్, రాజేంద్ర ప్రసాద్. సంగీతం దేవిశ్రీ ప్రసాద్. దర్శకత్వం అనిల్ రావపూడి. నిర్మాతలు రామబ్రహ్మం, శంకర, దిల్ రాజు, మహేష్ బాబు. సంక్రాంతి పండుగ సీజన్లో ఆడియన్స్ను ఎంటర్టైన్మెంట్ చేయడానికి వచ్చిన మరో బిగ్ మూవీ సరళేరు నీకెవరు. సూపర్ స్టార్ మహేష్ బాబు, సక్సెస్ఫుల్ డైరెక్టర్ అనిల్ రావపూడి క్రేజీ కాంబినేషన్లో తెరకెక్కిన ఈ సినిమాతో లేడీ సూపర్ స్టార్ విజయశాంతి 13 ఏళ్ల తర్వాత రీ ఎంట్రీ ఇచ్చారు. భరతర్ నేను మార్చి వంటి హిట్ తర్వాత మహేష్ నటిస్తున్న చిత్రం కావడం, పటాస్ నుంచి F2 వరకు కమర్షియల్ పంతలో సినిమాలు తీస్తూ హిట్ చేస్తూ ఇస్తున్న అనిల్ రావుపూడి డైరెక్ట్ చేయడం, అవుట్ అండ్ అవుట్ యాక్షన్ ఎంటర్టైన్మెంట్ టీజర్ ట్రైలర్ పాటలు ఆకట్టుకోవడం, సంక్రాంతి సీజన్ వస్తుండటంతో సరళేరు నీకెవరు సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.
సరదాల పండుగ వేళ వస్తున్న ఈ బొమ్మ అదిరిపోవడం ఖాయమని ఫ్యాన్స్ భావిస్తున్నారు. మరి బాక్స్ ఆఫీస్ బరిలో సరలేరు జోరుతో ఈ బొమ్మ ఎవరు బీట్ చేశారో, ఎవరు ఆఫర్ చేశారో అనిపించుకుందా కథ. కర్నూలు వైద్యశాలలో ప్రొఫెసర్గా పనిచేసే భారతి చాలా నిక్కచ్చి నిజాయితీ గల వ్యక్తి. తనను ఎప్పుడు రైట్ అని టిక్ చేయదు. ఆమె పెద్ద కొడుకు ఆర్మీలో పనిచేస్తూ దేశం కోసం అమరుడవుతాడు. రెండో తనయుడు కూడా ఆర్మీలో ఉంటూ ఓ ఆపరేషన్లో గాయపడి చావబత్తుల మధ్య ఉంటాడు. ఓవైపు కూతురుపల్లి నిశ్చయమై ఆర్మీలోని కొడుకు రాక కోసం భారతి ఎదురు చూస్తున్న సమయంలో ఇలాంటి విషాద వార్తను చేరవేయాల్సి రావడంతో నైతిక కట్టుబాట్లుగా మేయర్ అజయ్ను దగ్గరుండి పెళ్లి చేయించి వార్త ఇచ్చమని ఆర్మీ అధికారులు కర్నూలుకు పంపిస్తారు. అప్పటికే తన బాబాయ్ కొడుకు రవి మర్డర్ నేపథ్యంలో కర్నూలు స్థానిక మినిస్టర్ నరేంద్ర వల్ల భారత్ చిక్కుల్లో పడుతుంది. తన కుటుంబం ప్రాణాలను కాపాడుకునేందుకు పరిగెడుతుంది. ఈ క్రమంలో శక్తివంతమైన నరేంద్ర నుంచి భారత్ని అజయ్ ఎలా కాపాడాడు, ఈ మర్డర్ మిస్టరీ ఛేదించి ఎలా మంత్రిని మార్చాడు అనేది మిగతా కథ. నటీనటులు. సూపర్ స్టార్ మహేష్ బాబు మరోసారి తన మ్యాజిక్ను తెరపై చూపించాడు. ఎప్పటిలాగే తన హ్యాండ్సమ్ లుక్తో యాక్టింగ్తో ప్రేక్షకులను చూపు తుప్పుకొనివ్వకుండా చేశాడు. కామిక్ టైమింగ్తో అలరించడమే కాదు యాక్షన్ పార్ట్లోనూ మహేష్ దుమ్ముదులు వేశాడు. మహేష్ ఎంట్రీ సీన్ తమన్నాతో డ్యాన్స్ డాంగ్ డాంగ్ సాంగ్లో ఎనర్జెటిక్ స్టెప్పులు, ఆర్మీ ఆపరేషన్ సీన్ మైండ్ బ్లాక్ పాటతో మాస్ స్టెప్పులతో ఇలా అరుదైన పర్ఫార్మెన్స్ని మహేష్ అలరించాడు. ఫస్ట్ హాఫ్లో రైల్ జర్నీ సీన్లో పంచ్ డైలాగులు కామెడీ సీక్వెన్స్తో నవ్వించాడు. కొండారెడ్డి బుర్జు వద్ద ఇంటర్వెల్ బ్యాంగ్ సీన్లో యాక్షన్ పార్ట్ మహేష్ హీరోయిజం ఎలివేషన్ పార్ట్లు ఫ్యాన్స్ను అలరిస్తాయి. ఇంటర్వెల్ బ్యాంగ్ పవర్ఫుల్గా ఉండడం ఫ్యాన్స్కి కిక్ ఇస్తుంది. అల్లూరి సీతారామరాజు సినిమాలోని సీన్ను సందర్భంగా వాడుకోవడం, సూపర్ స్టార్ కృష్ణను గుర్తు చేసుకోవడం కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వీకెండ్ మూవీస్. మనం ఈరోజు సరళ నీగర్ మూవీ గురించి ఈ రివ్యూలో తెలుసుకుందాం. జోనర్ కమర్షియల్ మాస్ ఎంటర్టైన్మెంట్. నటీనటులు మహేష్ బాబు, విజయశాంతి, రష్మిక మందన, ప్రకాష్ రాజ్, రాజేంద్ర ప్రసాద్. సంగీతం దేవిశ్రీ ప్రసాద్. దర్శకత్వం అనిల్ రావపూడి. నిర్మాతలు రామబ్రహ్మం, శంకర, దిల్ రాజు, మహేష్ బాబు. సంక్రాంతి పండుగ సీజన్లో ఆడియన్స్ను ఎంటర్టైన్మెంట్ చేయడానికి వచ్చిన మరో బిగ్ మూవీ సరళేరు నీకెవరు. సూపర్ స్టార్ మహేష్ బాబు, సక్సెస్ఫుల్ డైరెక్టర్ అనిల్ రావపూడి క్రేజీ కాంబినేషన్లో తెరకెక్కిన ఈ సినిమాతో లేడీ సూపర్ స్టార్ విజయశాంతి 13 ఏళ్ల తర్వాత రీఎంట్రీ ఇచ్చారు. భరతర్ నేను మార్చి వంటి హిట్ తర్వాత మహేష్ నటిస్తున్న చిత్రం కావడం, పటాస్ నుంచి F2 వరకు కమర్షియల్ పంతలో సినిమాలు తీస్తూ హిట్ చేస్తూ ఇస్తున్న అనిల్ రావుపూడి డైరెక్ట్ చేయడం, అవుట్ అండ్ అవుట్ యాక్షన్ ఎంటర్టైన్మెంట్ టీజర్ ట్రైలర్ పాటలు ఆకట్టుకోవడం, సంక్రాంతి సీజన్ వస్తుండటంతో సరళేరు నీకెవరు సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. సరదాల పండుగ వేళ వస్తున్న ఈ బొమ్మ అదిరిపోవడం ఖాయమని ఫ్యాన్స్ భావిస్తున్నారు. మరి బాక్స్ ఆఫీస్ బరిలో సరలేరు జోరుతో ఈ బొమ్మ ఎవరు బీట్ చేశారో, ఎవరు ఆఫర్ చేశారో అనిపించుకుందా కథ. కర్నూలు వైద్యశాలలో ప్రొఫెసర్గా పనిచేసే భారతి చాలా నిక్కచ్చి నిజాయితీ గల వ్యక్తి. తనను ఎప్పుడు రైట్ అని టిక్ చేయదు. ఆమె పెద్ద కొడుకు ఆర్మీలో పనిచేస్తూ దేశం కోసం అమరుడవుతాడు. రెండో తనయుడు కూడా ఆర్మీలో ఉంటూ ఓ ఆపరేషన్లో గాయపడి చావబత్తుల మధ్య ఉంటాడు. ఓవైపు కూతురుపల్లి నిశ్చయమై ఆర్మీలోని కొడుకు రాక కోసం భారతి ఎదురు చూస్తున్న సమయంలో ఇలాంటి విషాద వార్తను చేరవేయాల్సి రావడంతో నైతిక కట్టుబాట్లుగా మేయర్ అజయ్ను దగ్గరుండి పెళ్లి చేయించి వార్త ఇచ్చమని ఆర్మీ అధికారులు కర్నూలుకు పంపిస్తారు. అప్పటికే తన బాబాయ్ కొడుకు రవి మర్డర్ నేపథ్యంలో కర్నూలు స్థానిక మినిస్టర్ నరేంద్ర వల్ల భారత్ చిక్కుల్లో పడుతుంది. తన కుటుంబం ప్రాణాలను కాపాడుకునేందుకు పరిగెడుతుంది. ఈ క్రమంలో శక్తివంతమైన నరేంద్ర నుంచి భారత్ని అజయ్ ఎలా కాపాడాడు, ఈ మర్డర్ మిస్టరీ ఛేదించి ఎలా మంత్రిని మార్చాడు అనేది మిగతా కథ. నటీనటులు. సూపర్ స్టార్ మహేష్ బాబు మరోసారి తన మ్యాజిక్ను తెరపై చూపించాడు. ఎప్పటిలాగే తన హ్యాండ్సమ్ లుక్తో యాక్టింగ్తో ప్రేక్షకులను చూపు తుప్పుకొనివ్వకుండా చేశాడు. కామిక్ టైమింగ్తో అలరించడమే కాదు యాక్షన్ పార్ట్లోనూ మహేష్ దుమ్ముదులు వేశాడు. మహేష్ ఎంట్రీ సీన్ తమన్నాతో డ్యాన్స్ డాంగ్ డాంగ్ సాంగ్లో ఎనర్జెటిక్ స్టెప్పులు, ఆర్మీ ఆపరేషన్ సీన్ మైండ్ బ్లాక్ పాటతో మాస్ స్టెప్పులతో ఇలా అరుదైన పర్ఫార్మెన్స్ని మహేష్ అలరించాడు. ఫస్ట్ హాఫ్లో రైల్ జర్నీ సీన్లో పంచ్ డైలాగులు కామెడీ సీక్వెన్స్తో నవ్వించాడు. కొండారెడ్డి బుర్జు వద్ద ఇంటర్వెల్ బ్యాంగ్ సీన్లో యాక్షన్ పార్ట్ మహేష్ హీరోయిజం ఎలివేషన్ పార్ట్లు ఫ్యాన్స్ను అలరిస్తాయి. ఇంటర్వెల్ బ్యాంగ్ పవర్ఫుల్గా ఉండడం ఫ్యాన్స్కి కిక్ ఇస్తుంది.
అల్లూరి సీతారామరాజు సినిమాలోని సీన్ను సందర్భంగా వాడుకోవడం, సూపర్ స్టార్ కృష్ణును గుర్తు చేసుకోవడం కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వీకెండ్ మూవీస్. మనం ఈరోజు సరళ నీగారు మూవీ గురించి రివ్యూలో తెలుసుకున్నాం. జోనర్ కమర్షియల్ మాస్ ఎంటర్టైన్మెంట్. నటీనటులు మహేష్ బాబు, విజయశాంతి, రష్మిక మందన, ప్రకాష్ రాజ్, రాజేంద్ర ప్రసాద్. సంగీతం దేవిశ్రీ ప్రసాద్. దర్శకత్వం అనిల్ రావపూడి. నిర్మాతలు రామబ్రహ్మం, శంకర, దిల్రాజు, మహేష్ బాబు. సంక్రాంతి పండుగ సీజన్లో ఆడియన్స్ను ఎంటర్టైన్మెంట్ చేయడానికి వచ్చిన మరో బిగ్ మూవీ సరిలేరు నీకెవరు. సూపర్ స్టార్ మహేష్ బాబు, సక్సెస్ఫుల్ డైరెక్టర్ అనిల్ రావపూడి క్రేజీ కాంబినేషన్లో తెరకెక్కిన ఈ సినిమాతో లేడీ సూపర్ స్టార్ విజయశాంతి 13 ఏళ్ల తర్వాత రీఎంట్రీ ఇచ్చారు. భరతర్ నేను మార్చివండి హిట్ తర్వాత మహేష్ నటిస్తున్న చిత్రం కావడం, పటాస్ నుంచి F2 వరకు కమర్షియల్ పంతలో సినిమాలు తీస్తూ హిట్ చేస్తూ ఇస్తున్న అనిల్ రావపూడి డైరెక్ట్ చేయడం, అవుట్ అండ్ అవుట్ యాక్షన్ ఎంటర్టైన్మెంట్ టీజర్ ట్రైలర్ పాటలు ఆకట్టుకోవడం, సంక్రాంతి సీజన్లో వస్తుండటంతో సరళేరు నీకెవరు సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. సరదాల పండుగ వేళ వస్తున్న ఈ బొమ్మ అదిరిపోవడం ఖాయమని ఫ్యాన్స్ భావిస్తున్నారు. మరి బాక్స్ ఆఫీస్ బరిలో సరళేరు జోరుతో ఈ బొమ్మ ఎవరు బీట్ చేశారో, ఎవరు ఆఫర్ చేశారో అనిపించుకుందా. కథ: కర్నూలు వైద్యశాలలో ప్రొఫెసర్గా పనిచేసే భారతి చాలా నిక్కచ్చి నిజాయితీ గల వ్యక్తి. తనను ఎప్పుడు రైట్ అని టిక్ చేయదు. ఆమె పెద్ద కొడుకు ఆర్మీలో పనిచేస్తూ దేశం కోసం అమరుడవుతాడు. రెండో తనుడు కూడా ఆర్మీలో ఉంటూ ఓ ఆపరేషన్లో గాయపడి చావబత్తుల మధ్య ఉంటాడు. ఓవైపు కూతురుపల్లి నిశ్చయమై ఆర్మీలోని కొడుకు రాక కోసం భారతి ఎదురు చూస్తున్న సమయంలో ఇలాంటి విషాద వార్తను చేరవేయాల్సి రావడంతో నైతిక కట్టుబాట్లుగా మేయర్ అజయ్ను దగ్గరుండి పెళ్లి చేయించి వార్త ఇచ్చమని ఆర్మీ అధికారులు కర్నూలుకు పంపిస్తారు. అప్పటికే తన బాబాయ్ కొడుకు రవి మర్డర్ నేపథ్యంలో కర్నూలు స్థానిక మినిస్టర్ నరేంద్ర వల్ల భారత్ చిక్కుల్లో పడుతుంది. తన కుటుంబం ప్రాణాలను కాపాడుకునేందుకు పరిగెడుతుంది. ఈ క్రమంలో శక్తివంతమైన నరేంద్ర నుంచి భారత్ని అజయ్ ఎలా కాపాడాడు, ఈ మర్డర్ మిస్టరీ ఛేదించి ఎలా మంత్రిని మార్చాడు అనేది మిగతా కథ. నటీనటులు సూపర్ స్టార్ మహేష్ బాబు మరోసారి తన మ్యాజిక్ను తెరపై చూపించాడు. ఎప్పటిలాగే తన హ్యాండ్సమ్ లుక్తో యాక్టింగ్తో ప్రేక్షకులను చూపు తుప్పుకొనివ్వకుండా చేశాడు. కామిక్ టైమింగ్తో అలరించడమే కాదు, యాక్షన్ పార్ట్లోనూ మహేష్ దుమ్ముదులు వేశాడు. మహేష్ ఎంట్రీ సీన్ తమన్నాతో డ్యాన్స్ డాంగ్ డాంగ్ సాంగ్లో ఎనర్జెటిక్ స్టెప్పులు, ఆర్మీ ఆపరేషన్ సీన్ మైండ్ బ్లాక్ పాటతో మాస్ స్టెప్లతో ఇలా అరుదైన పర్ఫార్మెన్స్ని మహేష్ అలరించాడు. ఫస్ట్ హాఫ్లో రైల్ జర్నీ సీన్లో పంచ్ డైలాగులు కామెడీ సీక్వెన్స్తో నవ్వించాడు. కొండారెడ్డి బుర్జు వద్ద ఇంటర్వెల్ బ్యాంగ్ సీన్లో యాక్షన్ పాటు మహేష్ హీరోయిజం ఎలివేషన్ పాటలు ఫ్యాన్స్ను అలరిస్తాయి. ఇంటర్వెల్ బ్యాంగ్ పవర్ఫుల్గా ఉండడం ఫ్యాన్స్కి కిక్ ఇస్తుంది. అల్లూరి సీతారామరాజు సినిమాలోని సీన్ను సందర్భంగా వాడుకోవడం, సూపర్ స్టార్ కృష్ణును గుర్తు చేసుకోవడం కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వీకెండ్ మూవీస్. మనం ఈరోజు సరళేరు నీకెవరు మూవీ గురించి రివ్యూలో తెలుసుకున్నాం. జోనర్ కమర్షియల్ మాస్ ఎంటర్టైన్మెంట్. నటీనటులు మహేష్ బాబు, విజయశాంతి, రష్మిక మందన, ప్రకాష్ రాజ్, రాజేంద్ర ప్రసాద్. సంగీతం దేవిశ్రీ ప్రసాద్. దర్శకత్వం అనిల్ రావపూడి. నిర్మాతలు రామబ్రహ్మం, శంకర, దిల్రాజు, మహేష్ బాబు. సంక్రాంతి పండుగ సీజన్లో ఆడియన్స్ను ఎంటర్టైన్మెంట్ చేయడానికి వచ్చిన మరో బిగ్ మూవీ సరిలేరు నీకెవరు. సూపర్ స్టార్ మహేష్ బాబు, సక్సెస్ఫుల్ డైరెక్టర్ అనిల్ రావపూడి క్రేజీ కాంబినేషన్లో తెరకెక్కిన ఈ సినిమాతో లేడీ సూపర్ స్టార్ విజయశాంతి 13 ఏళ్ల తర్వాత రీఎంట్రీ ఇచ్చారు. భరతర్ నేను మార్చివండి హిట్ తర్వాత మహేష్ నటిస్తున్న చిత్రం కావడం, పటాస్ నుంచి F2 వరకు కమర్షియల్ పంతలో సినిమాలు తీస్తూ హిట్ చేస్తూ ఇస్తున్న అనిల్ రావుకి డైరెక్ట్ చేయడం, అవుట్ అండ్ అవుట్ యాక్షన్ ఎంటర్టైన్మెంట్ టీజర్ ట్రైలర్ పాటలు ఆకట్టుకోవడం, సంక్రాంతి సీజన్లో వస్తుండటంతో సరళేరు నీకెవరు సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. సరదాల పండుగ వేళ వస్తున్న ఈ బొమ్మ అదిరిపోవడం ఖాయమని ఫ్యాన్స్ భావిస్తున్నారు. మరి బాక్స్ ఆఫీస్ బరిలో సరళేరు జోరుతో ఈ బొమ్మ ఎవరు బీట్ చేశారో, ఎవరు ఆఫర్ చేశారో అనిపించుకుందా. కథ: కర్నూలు వైద్యశాలలో ప్రొఫెసర్గా పనిచేసే భారతి చాలా నిక్కచ్చి నిజాయితీ గల వ్యక్తి. తనను ఎప్పుడు రైట్ అని టిక్ చేయదు. ఆమె పెద్ద కొడుకు ఆర్మీలో పనిచేస్తూ దేశం కోసం అమరుడవుతాడు. రెండో తనుడు కూడా ఆర్మీలో ఉంటూ ఓ ఆపరేషన్లో గాయపడి చావబత్తుల మధ్య ఉంటాడు. ఓవైపు కూతురుపల్లి నిశ్చయమై ఆర్మీలోని కొడుకు రాక కోసం భారతి ఎదురు చూస్తున్న సమయంలో ఇలాంటి విషాద వార్తను చేరవేయాల్సి రావడంతో నైతిక కట్టుబాట్లుగా మేయర్ అజయ్ను దగ్గరుండి పెళ్లి చేయించి వార్త ఇచ్చమని ఆర్మీ అధికారులు కర్నూలుకు పంపిస్తారు.
అప్పటికే తన బాబాయ్ కొడుకు రవి మర్డర్ నేపథ్యంలో కర్నూలు స్థానిక మినిస్టర్ నరేంద్ర వల్ల భారత్ చిక్కుల్లో పడుతుంది. తన కుటుంబం ప్రాణాలను కాపాడుకునేందుకు పరిగెడుతుంది. ఈ క్రమంలో శక్తివంతమైన నరేంద్ర నుంచి భారత్ని అజయ్ ఎలా కాపాడాడు, ఈ మర్డర్ మిస్టరీ ఛేదించి ఎలా మంత్రిని మార్చాడు అనేది మిగతా కథ. నటీనటులు. సూపర్ స్టార్ మహేష్ బాబు మరోసారి తన మ్యాజిక్ను తెరపై చూపించాడు. ఎప్పటిలాగే తన హ్యాండ్సమ్ లుక్తో యాక్టింగ్తో ప్రేక్షకులను చూపు తుప్పుకొనివ్వకుండా చేశాడు. కామిక్ టైమింగ్తో అలరించడమే కాదు, యాక్షన్ పార్ట్లోనూ మహేష్ దుమ్ముదులు వేశాడు. మహేష్ ఎంట్రీ సీన్ తమన్నాతో డ్యాన్స్, డాంగ్ డాంగ్ సాంగ్లో ఎనర్జెటిక్ స్టెప్పులు, ఆర్మీ ఆపరేషన్ సీన్ మైండ్ బ్లాక్ పాటతో మా స్టెప్లతో ఇలా అరుదైన పర్ఫార్మెన్స్ని మహేష్ అలరించాడు. ఫస్ట్ హాఫ్లో రైల్ జర్నీ స్క్రీన్లో పంచ డైలాగులు కామెడీ సీక్వెన్స్తో నవ్వించాడు. కొండారెడ్డి బుర్జు వద్ద ఇంటర్వెల్ బ్యాంగ్ సీన్లో యాక్షన్ పాటు మహేష్ హీరోయిజం ఎలివేషన్ పాటలు ఫ్యాన్స్ను అలరిస్తాయి. ఇంటర్వెల్ బ్యాంగ్ పవర్ఫుల్గా ఉండడం ఫ్యాన్స్కి కిక్ ఇస్తుంది. అల్లూరి సీతారామరాజు సినిమాలోని సీన్ను సందర్భంగా వాడుకోవడం, సూపర్ స్టార్ కృష్ణను గుర్తు చేసుకోవడం కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వీకెండ్ మూవీస్. మనం ఈరోజు సర్లేరు నీకెవరు మూవీ గురించి రివ్యూలో తెలుసుకుందాం. జోనర్ కమర్షియల్ మాస్ ఎంటర్టైన్మెంట్. నటీనటులు మహేష్ బాబు, విజయశాంతి, రష్మిక మందన, ప్రకాష్ రాజ్, రాజేంద్ర ప్రసాద్. సంగీతం దేవిశ్రీ ప్రసాద్. దర్శకత్వం అనిల్ రావపూడి. నిర్మాతలు రామబ్రహ్మం, శంకర, దిల్రాజు, మహేష్ బాబు. సంక్రాంతి పండుగ సీజన్లో ఆడియన్స్ను ఎంటర్టైన్మెంట్ చేయడానికి వచ్చిన మరో బిగ్ మూవీ సర్లేరు నీకెవరు. సూపర్ స్టార్ మహేష్ బాబు, సక్సెస్ఫుల్ డైరెక్టర్ అనిల్ రావపూడి క్రేజీ కాంబినేషన్లో తెరకెక్కిన ఈ సినిమాతో లేడీ సూపర్ స్టార్ విజయశాంతి 13 ఏళ్ల తర్వాత రీఎంట్రీ ఇచ్చారు. భరతర్ నేను మార్చివండి హిట్ తర్వాత మహేష్ నటిస్తున్న చిత్రం కావడం, పటాస్ నుంచి F2 వరకు కమర్షియల్ పంతలో సినిమాలు తీస్తూ హిట్ చేస్తూ ఇస్తున్న అనిల్ రావుపూడి డైరెక్ట్ చేయడం, అవుట్ అండ్ అవుట్ యాక్షన్ ఎంటర్టైన్మెంట్ ట్రీజర్ ట్రైలర్ పాటలు ఆకట్టుకోవడం, సంక్రాంతి సీజన్లో వస్తుండటంతో సర్లేరు నీకెవరు సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. సరదాల పండుగ వేళ వస్తున్న ఈ బొమ్మ అదిరిపోవడం ఖాయమని ఫ్యాన్స్ భావిస్తున్నారు. మరి బాక్స్ ఆఫీస్ బరిలో సరలేరు జోరుతో ఈ బొమ్మ ఎవరు ఆఫర్ చేశారో అనిపించుకుందా కథ. కర్నూలు వైద్యశాలలో ప్రొఫెసర్గా పనిచేసే భారతి చాలా నిక్కచ్చి నిజాయితీ గల వ్యక్తి. తనను ఎప్పుడు రైట్ అని టిక్ చేయదు. ఆమె పెద్ద కొడుకు ఆర్మీలో పనిచేస్తూ దేశం కోసం అమరుడవుతాడు. రెండో తనుడు కూడా ఆర్మీలో ఉంటూ ఓ ఆపరేషన్లో గాయపడి చావబత్తుల మధ్య ఉంటాడు. ఓవైపు కూతురు పెళ్లి నిశ్చయమై ఆర్మీలోని కొడుకు రాక కోసం భారతి ఎదురు చూస్తున్న సమయంలో ఇలాంటి విషాద వార్తను చేరవేయాల్సి రావడంతో నైతిక కట్టుబాట్లుగా మేయర్ అజయ్ను దగ్గరుండి పెళ్లి చేయించి వార్త ఇచ్చమని ఆర్మీ అధికారులు కర్నూలుకు పంపిస్తారు. అప్పటికే తన బాబాయ్ కొడుకు రవి మర్డర్ నేపథ్యంలో కర్నూలు స్థానిక మినిస్టర్ నరేంద్ర వల్ల భారత్ చిక్కుల్లో పడుతుంది. తన కుటుంబం ప్రాణాలను కాపాడుకునేందుకు పరిగెడుతుంది. ఈ క్రమంలో శక్తివంతమైన నరేంద్ర నుంచి భారత్ని అజయ్ ఎలా కాపాడాడు, ఈ మర్డర్ మిస్టరీ ఛేదించి ఎలా మంత్రిని మార్చాడు అనేది మిగతా కథ. నటీనటులు. సూపర్ స్టార్ మహేష్ బాబు మరోసారి తన మ్యాజిక్ను తెరపై చూపించాడు. ఎప్పటిలాగే తన హ్యాండ్సమ్ లుక్తో యాక్టింగ్తో ప్రేక్షకులను చూపు తుప్పుకొనివ్వకుండా చేశాడు. కామిక్ టైమింగ్తో అలరించడమే కాదు, యాక్షన్ పార్ట్లోనూ మహేష్ దుమ్ముదులు వేశాడు. మహేష్ ఎంట్రీ సీన్ తమన్నాతో డ్యాన్స్, డాంగ్ డాంగ్ సాంగ్లో ఎనర్జెటిక్ స్టెప్పులు, ఆర్మీ ఆపరేషన్ సీన్ మైండ్ బ్లాక్ పాటతో మా స్టెప్లతో ఇలా అరుదైన పర్ఫార్మెన్స్ని మహేష్ అలరించాడు. ఫస్ట్ హాఫ్లో రైల్ జర్నీ స్క్రీన్లో పంచ డైలాగులు కామెడీ సీక్వెన్స్తో నవ్వించాడు. కొండారెడ్డి బుర్జు వద్ద ఇంటర్వెల్ బ్యాంగ్ సీన్లో యాక్షన్ పాటు మహేష్ హీరోయిజం ఎలివేషన్ పాటలు ఫ్యాన్స్ను అలరిస్తాయి. ఇంటర్వెల్ బ్యాంగ్ పవర్ఫుల్గా ఉండడం ఫ్యాన్స్కి కిక్ ఇస్తుంది. అల్లూరి సీతారామరాజు సినిమాలోని సీన్ను సందర్భంగా వాడుకోవడం, సూపర్ స్టార్ కృష్ణను గుర్తు చేసుకోవడం కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వీకెండ్ మూవీస్. మనం ఈరోజు సర్లేరు నీకెవరు మూవీ గురించి రివ్యూలో తెలుసుకుందాం. జోనర్ కమర్షియల్ మాస్ ఎంటర్టైన్మెంట్. నటీనటులు మహేష్ బాబు, విజయశాంతి, రష్మిక మందన, ప్రకాష్ రాజ్, రాజేంద్ర ప్రసాద్. సంగీతం దేవిశ్రీ ప్రసాద్. దర్శకత్వం అనిల్ రావపూడి. నిర్మాతలు రామబ్రహ్మం, శంకర, దిల్రాజు, మహేష్ బాబు. సంక్రాంతి పండుగ సీజన్లో ఆడియన్స్ను ఎంటర్టైన్మెంట్ చేయడానికి వచ్చిన మరో బిగ్ మూవీ సర్లేరు నీకెవరు. సూపర్ స్టార్ మహేష్ బాబు, సక్సెస్ఫుల్ డైరెక్టర్ అనిల్ రావపూడి క్రేజీ కాంబినేషన్లో తెరకెక్కిన ఈ సినిమాతో లేడీ సూపర్ స్టార్ విజయశాంతి 13 ఏళ్ల తర్వాత రీఎంట్రీ ఇచ్చారు. భరతర్ నేను మార్చివండి హిట్ తర్వాత మహేష్ నటిస్తున్న చిత్రం కావడం, పటాస్ నుంచి F2 వరకు కమర్షియల్ పంతలో
సినిమాలు తీస్తూ హిట్ చేస్తూ ఇస్తున్న అనిల్ రావుకి డైరెక్ట్ చేయడం, అవుట్ అండ్ అవుట్ యాక్షన్ ఎంటర్టైన్మెంట్ టీజర్ ట్రైలర్ పాటలు ఆకట్టుకోవడం, సంక్రాంతి సీజన్ వస్తుండడంతో సరలేరు నీకెవరు సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. సరదాన పండుగ వేళ వస్తున్న ఈ బొమ్మ అదిరిపోవడం ఖాయమని ఫ్యాన్స్ భావిస్తున్నారు. మరి బాక్స్ ఆఫీస్ బరిలో సరలేరు జోరుతో ఈ బొమ్మ ఎవరు బీట్ చేశారో, ఎవరు ఆఫర్ చేశారో అనిపించుకుందా. కథ: కర్నూలు వైద్యశాలలో ప్రొఫెసర్గా పనిచేసే భారతి చాలా నిక్కచ్చి విజయ నిజాయితీ గల వ్యక్తి. తనను ఎప్పుడు రైట్ అని టిక్ చేయదు. ఆమె పెద్ద కొడుకు ఆర్మీలో పనిచేస్తూ దేశం కోసం అమరుడవుతాడు. రెండో తనయుడు కూడా ఆర్మీలో ఉంటూ ఓ ఆపరేషన్లో గాయపడి చావబతుకుల మధ్య ఉంటాడు. ఓవైపు కూతురు పెళ్లి నిశ్చయమై ఆర్మీలోని కొడుకు రాక కోసం భారతి ఎదురు చూస్తున్న సమయంలో ఇలాంటి విషాద వార్తను చేరవేయాల్సి రావడంతో నైతిక కట్టుబాట్లుగా మేయర్ అజయ్ను దగ్గరుండి పెళ్లి చేయించి వార్త ఇచ్చమని ఆర్మీ అధికారులు కర్నూలుకు పంపిస్తారు. అప్పటికే తన బాబాయ్ కొడుకు రవి మర్డర్ నేపథ్యంలో కర్నూలు స్థానిక మినిస్టర్ నరేంద్ర వల్ల భారత్ చిక్కులో పడుతుంది. తన కుటుంబం ప్రాణాలను కాపాడుకునేందుకు పరిగెడుతుంది. ఈ క్రమంలో శక్తివంతమైన నరేంద్ర నుంచి భారత్ని అజయ్ ఎలా కాపాడాడు, ఈ మర్డర్ మిస్టరీ ఛేదించి ఎలా మంత్రిని మార్చాడు అనేది మిగతా కథ. నటీనటులు: సూపర్ స్టార్ మహేష్ బాబు మరోసారి తన మ్యాజిక్ను తెరపై చూపించాడు. ఎప్పటిలాగే తన హ్యాండ్సమ్ లుక్తో యాక్టింగ్తో ప్రేక్షకులను చూపు తుప్పుకొనివ్వకుండా చేశాడు. కామిక్ టైమింగ్తో అరించడమే కాదు యాక్షన్ పార్ట్లోనూ మహేష్ దుమ్ముదులు వేశాడు. మహేష్ ఎంట్రీ సీన్ తమన్నాతో డ్యాన్స్, డాంగ్ డాంగ్ సాంగ్లో ఎనర్జెటిక్ స్టెప్పులు, ఆర్మీ ఆపరేషన్ సీన్ మైండ్ బ్లాక్ పాటతో మా స్టెప్పులతో ఇలా అరుదైన పర్ఫార్మెన్స్ని మహేష్ అలరించాడు. ఫస్ట్ హాఫ్లో రైల్ జర్నీ స్క్రీన్లో పంచ డైలాగులు కామెడీ సీక్వెన్స్తో నవ్వించాడు. కొండారెడ్డి బుర్జు వద్ద ఇంటర్వెల్ బ్యాంగ్ సీన్లో యాక్షన్ పాటు మహేష్ హీరోయిజం ఎలివేషన్ పాటలు ఫ్యాన్స్ను అలరిస్తాయి. ఇంటర్వెల్ బ్యాంగ్ పవర్ఫుల్గా ఉండడం ఫ్యాన్స్కి కిక్ ఇస్తుంది. అల్లూరి సీతారామరాజు సినిమాలోని సీన్ను సందర్భంగా వాడుకోవడం, సూపర్ స్టార్ కృష్ణను గుర్తు చేసుకోవడం కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వీకెండ్ మూవీస్. మనం ఈరోజు సరలేరు నీకెవరు మూవీ గురించి రివ్యూలో తెలుసుకుందాం. జోనర్: కమర్షియల్ మాస్ ఎంటర్టైన్మెంట్. నటీనటులు: మహేష్ బాబు, విజయశాంతి, రష్మిక మందన, ప్రకాష్ రాజ్, రాజేంద్ర ప్రసాద్. సంగీతం దేవిశ్రీ ప్రసాద్. దర్శకత్వం అనిల్ రావుపూడి. నిర్మాతలు: రామబ్రహ్మం, శంకర, దిల్రాజు, మహేష్ బాబు. సంక్రాంతి పండుగ సీజన్లో ఆడియన్స్ను ఎంటర్టైన్మెంట్ చేయడానికి వచ్చిన మరో బిగ్ మూవీ సరలేరు నీకెవరు. సూపర్ స్టార్ మహేష్ బాబు, సక్సెస్ఫుల్ డైరెక్టర్ అనిల్ రావుపూడి క్రేజీ కాంబినేషన్లో తెరకెక్కిన ఈ సినిమాతో లేడీ సూపర్ స్టార్ విజయశాంతి 13 ఏళ్ల తర్వాత రీఎంట్రీ ఇచ్చారు. భరతర్ నేను మార్చివండి హిట్ తర్వాత మహేష్ నటిస్తున్న చిత్రం కావడం, పటాస్ నుంచి F2 వరకు కమర్షియల్ పంతలో సినిమాలు తీస్తూ హిట్ చేస్తూ ఇస్తున్న అనిల్ రావుపూడి డైరెక్ట్ చేయడం, అవుట్ అండ్ అవుట్ యాక్షన్ ఎంటర్టైన్మెంట్ టీజర్ ట్రైలర్ పాటలు ఆకట్టుకోవడం, సంక్రాంతి సీజన్ వస్తుండడంతో సరలేరు నీకెవరు సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. సరదాన పండుగ వేళ వస్తున్న ఈ బొమ్మ అదిరిపోవడం ఖాయమని ఫ్యాన్స్ భావిస్తున్నారు. మరి బాక్స్ ఆఫీస్ బరిలో సరలేరు జోరుతో ఈ బొమ్మ ఎవరు బీట్ చేశారో, ఎవరు ఆఫర్ చేశారో అనిపించుకుందా. కథ: కర్నూలు వైద్యశాలలో ప్రొఫెసర్గా పనిచేసే భారతి చాలా నిక్కచ్చి విజయ నిజాయితీ గల వ్యక్తి. తనను ఎప్పుడు రైట్ అని టిక్ చేయదు. ఆమె పెద్ద కొడుకు ఆర్మీలో పనిచేస్తూ దేశం కోసం అమరుడవుతాడు. రెండో తనయుడు కూడా ఆర్మీలో ఉంటూ ఓ ఆపరేషన్లో గాయపడి చావబతుకుల మధ్య ఉంటాడు. ఓవైపు కూతురు పెళ్లి నిశ్చయమై ఆర్మీలోని కొడుకు రాక కోసం భారతి ఎదురు చూస్తున్న సమయంలో ఇలాంటి విషాద వార్తను చేరవేయాల్సి రావడంతో నైతిక కట్టుబాట్లుగా మేయర్ అజయ్ను దగ్గరుండి పెళ్లి చేయించి వార్త ఇచ్చమని ఆర్మీ అధికారులు కర్నూలుకు పంపిస్తారు. అప్పటికే తన బాబాయ్ కొడుకు రవి మర్డర్ నేపథ్యంలో కర్నూలు స్థానిక మినిస్టర్ నరేంద్ర వల్ల భారత్ చిక్కులో పడుతుంది. తన కుటుంబం ప్రాణాలను కాపాడుకునేందుకు పరిగెడుతుంది. ఈ క్రమంలో శక్తివంతమైన నరేంద్ర నుంచి భారత్ని అజయ్ ఎలా కాపాడాడు, ఈ మర్డర్ మిస్టరీ ఛేదించి ఎలా మంత్రిని మార్చాడు అనేది మిగతా కథ. నటీనటులు: సూపర్ స్టార్ మహేష్ బాబు మరోసారి తన మ్యాజిక్ను తెరపై చూపించాడు. ఎప్పటిలాగే తన హ్యాండ్సమ్ లుక్తో యాక్టింగ్తో ప్రేక్షకులను చూపు తుప్పుకొనివ్వకుండా చేశాడు. కామిక్ టైమింగ్తో అరించడమే కాదు యాక్షన్ పార్ట్లోనూ మహేష్ దుమ్ముదులు వేశాడు. మహేష్ ఎంట్రీ సీన్ తమన్నాతో డ్యాన్స్, డాంగ్ డాంగ్ సాంగ్లో ఎనర్జెటిక్ స్టెప్పులు, ఆర్మీ ఆపరేషన్ సీన్ మైండ్ బ్లాక్ పాటతో మా స్టెప్పులతో ఇలా అరుదైన పర్ఫార్మెన్స్ని మహేష్ అలరించాడు. ఫస్ట్ హాఫ్లో రైల్ జర్నీ స్క్రీన్లో పంచ డైలాగులు కామెడీ సీక్వెన్స్తో నవ్వించాడు. కొండారెడ్డి
బుర్జు వద్ద ఇంటర్వెల్ బ్యాంగ్ సీన్లు, యాక్షన్ పాటు మహేష్ హీరోయిజం ఎలివేషన్ పాటలు ఫ్యాన్స్ను అలరిస్తాయి. ఇంటర్వెల్ బ్యాంగ్ పవర్ఫుల్గా ఉండడం ఫ్యాన్స్కి కిక్ ఇస్తుంది. అల్లూరి సీతారామరాజు సినిమాలోని సీన్ను సందర్భంగా వాడుకోవడం, సూపర్ స్టార్ కృష్ణను గుర్తు చేసుకోవడం కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వీకెండ్ మూవీస్. మనం ఈరోజు సర్లేరు నీకెవరు మూవీ గురించి ఈ రివ్యూలో తెలుసుకుందాం. జోనర్ కమర్షియల్ మాస్ ఎంటర్టైన్మెంట్. నటీనటులు మహేష్ బాబు, విజయశాంతి, రష్మిక మందన, ప్రకాష్ రాజ్, రాజేంద్ర ప్రసాద్. సంగీతం దేవిశ్రీ ప్రసాద్. దర్శకత్వం అనిల్ రావపూడి. నిర్మాతలు రామబ్రహ్మం, శంకర, దిల్ రాజు, మహేష్ బాబు. సంక్రాంతి పండుగ సీజన్లో ఆడియన్స్ను ఎంటర్టైన్మెంట్ చేయడానికి వచ్చిన మరో బిగ్ మూవీ సర్లేరు నీకెవరు. సూపర్ స్టార్ మహేష్ బాబు, సక్సెస్ఫుల్ డైరెక్టర్ అనిల్ రావపూడి క్రేజీ కాంబినేషన్లో తెరకెక్కిన ఈ సినిమాతో లేడీ సూపర్ స్టార్ విజయశాంతి 13 ఏళ్ల తర్వాత రీఎంట్రీ ఇచ్చారు. భరతర్ నేను మార్చి వంటి హిట్ తర్వాత మహేష్ నటిస్తున్న చిత్రం కావడం, పటాస్ నుంచి F2 వరకు కమర్షియల్ పంతలో సినిమాలు తీస్తూ హిట్ చేస్తూ ఇస్తున్న అనిల్ రావుకి డైరెక్ట్ చేయడం, అవుట్ అండ్ అవుట్ యాక్షన్ ఎంటర్టైన్మెంట్ టీజర్ ట్రైలర్ పాటలు ఆకట్టుకోవడం, సంక్రాంతి సీజన్ వస్తుండటంతో సర్లేరు నీకెవరు సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. సరదాల పండుగ వేళ వస్తున్న ఈ బొమ్మ అదిరిపోవడం ఖాయమని ఫ్యాన్స్ భావిస్తున్నారు. మరి బాక్స్ ఆఫీస్ బరిలో సరలేరు జోరుతో ఈ బొమ్మ ఎవరు బీట్ చేశారో, ఎవరు ఆఫర్ చేశారో అనిపించుకుందా. కథ కర్నూలు వైద్యశాలలో ప్రొఫెసర్గా పనిచేసే భారతి చాలా నిక్కచ్చి విజయ నిజాయితీ గల వ్యక్తి. తనను ఎప్పుడు రైట్ అని టిక్ చేయదు. ఆమె పెద్ద కొడుకు ఆర్మీలో పనిచేస్తూ దేశం కోసం అమరుడవుతాడు. రెండో తనయుడు కూడా ఆర్మీలో ఉంటూ ఓ ఆపరేషన్లో గాయపడి చావబతుల మధ్య ఉంటాడు. ఓవైపు కూతురు పెళ్లి నిశ్చయమై ఆర్మీలోని కొడుకు రాక కోసం భారతి ఎదురు చూస్తున్న సమయంలో ఇలాంటి విషాద వార్తను చేరవేయాల్సి రావడంతో నైతిక కట్టుబాట్లుగా మేయర్ అజయ్ను దగ్గరుండి పెళ్లి చేయించి వార్త ఇచ్చామని ఆర్మీ అధికారులు కర్నూలుకు పంపిస్తారు. అప్పటికే తన బాబాయ్ కొడుకు రవి మర్డర్ నేపథ్యంలో కర్నూలు స్థానిక మినిస్టర్ నరేంద్ర వల్ల భారత్ చిక్కులో పడుతుంది. తన కుటుంబం ప్రాణాలను కాపాడుకునేందుకు పరిగెడుతుంది. ఈ క్రమంలో శక్తివంతమైన నరేంద్ర నుంచి భారత్ని అజయ్ ఎలా కాపాడాడు, ఈ మర్డర్ మిస్టరీ ఛేదించి ఎలా మంత్రిని మార్చాడు అనేది మిగతా కథ. నటీనటులు సూపర్ స్టార్ మహేష్ బాబు మరోసారి తన మ్యాజిక్ను తెరపై చూపించాడు. ఎప్పటిలాగే తన హ్యాండ్సమ్ లుక్తో యాక్టింగ్తో ప్రేక్షకులను చూపు తుప్పుకొనివ్వకుండా చేశాడు. కామిక్ టైమింగ్తో అలరించడమే కాదు, యాక్షన్ పార్ట్లోనూ మహేష్ దుమ్ముదులు వేశాడు. మహేష్ ఎంట్రీ సీన్ తమన్నాతో డ్యాన్స్ డాంగ్ డాంగ్ సాంగ్లో ఎనర్జెటిక్ స్టెప్పులు, ఆర్మీ ఆపరేషన్ సీన్ మైండ్ బ్లాక్ పాటతో మా స్టెప్పులతో ఇలా అరుదైన పర్ఫార్మెన్స్ని మహేష్ అలరించాడు. ఫస్ట్ హాఫ్లో రైల్ జర్నీ సీన్లో పంచ డైలాగులు కామెడీ సీక్వెన్స్తో నవ్వించాడు. కొండారెడ్డి బుర్జు వద్ద ఇంటర్వెల్ బ్యాంగ్ సీన్లో యాక్షన్ పాటు మహేష్ హీరోయిజం ఎలివేషన్ పాటలు ఫ్యాన్స్ను అలరిస్తాయి. ఇంటర్వెల్ బ్యాంగ్ పవర్ఫుల్గా ఉండడం ఫ్యాన్స్కి కిక్ ఇస్తుంది. అల్లూరి సీతారామరాజు సినిమాలోని సీన్ను సందర్భంగా వాడుకోవడం, సూపర్ స్టార్ కృష్ణను గుర్తు చేసుకోవడం కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వీకెండ్ మూవీస్. మనం ఈరోజు సర్లేరు నీకెవరు మూవీ గురించి ఈ రివ్యూలో తెలుసుకుందాం. జోనర్ కమర్షియల్ మాస్ ఎంటర్టైన్మెంట్. నటీనటులు మహేష్ బాబు, విజయశాంతి, రష్మిక మందన, ప్రకాష్ రాజ్, రాజేంద్ర ప్రసాద్. సంగీతం దేవిశ్రీ ప్రసాద్. దర్శకత్వం అనిల్ రావపూడి. నిర్మాతలు రామబ్రహ్మం, శంకర, దిల్ రాజు, మహేష్ బాబు. సంక్రాంతి పండుగ సీజన్లో ఆడియన్స్ను ఎంటర్టైన్మెంట్ చేయడానికి వచ్చిన మరో బిగ్ మూవీ సర్లేరు నీకెవరు. సూపర్ స్టార్ మహేష్ బాబు, సక్సెస్ఫుల్ డైరెక్టర్ అనిల్ రావపూడి క్రేజీ కాంబినేషన్లో తెరకెక్కిన ఈ సినిమాతో లేడీ సూపర్ స్టార్ విజయశాంతి 13 ఏళ్ల తర్వాత రీఎంట్రీ ఇచ్చారు. భరతర్ నేను మార్చి వంటి హిట్ తర్వాత మహేష్ నటిస్తున్న చిత్రం కావడం, పటాస్ నుంచి F2 వరకు కమర్షియల్ పంతలో సినిమాలు తీస్తూ హిట్ చేస్తూ ఇస్తున్న అనిల్ రావుకి డైరెక్ట్ చేయడం, అవుట్ అండ్ అవుట్ యాక్షన్ ఎంటర్టైన్మెంట్ టీజర్ ట్రైలర్ పాటలు ఆకట్టుకోవడం, సంక్రాంతి సీజన్ వస్తుండటంతో సర్లేరు నీకెవరు సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. సరదాల పండుగ వేళ వస్తున్న ఈ బొమ్మ అదిరిపోవడం ఖాయమని ఫ్యాన్స్ భావిస్తున్నారు. మరి బాక్స్ ఆఫీస్ బరిలో సరలేరు జోరుతో ఈ బొమ్మ ఎవరు బీట్ చేశారో, ఎవరు ఆఫర్ చేశారో అనిపించుకుందా. కథ కర్నూలు వైద్యశాలలో ప్రొఫెసర్గా పనిచేసే భారతి చాలా నిక్కచ్చి విజయ నిజాయితీ గల వ్యక్తి. తనను ఎప్పుడు రైట్ అని టిక్ చేయదు. ఆమె పెద్ద కొడుకు ఆర్మీలో పనిచేస్తూ దేశం కోసం అమరుడవుతాడు. రెండో తనయుడు కూడా ఆర్మీలో ఉంటూ ఓ ఆపరేషన్లో గాయపడి చావబతుల మధ్య ఉంటాడు. ఓవైపు కూతురు పెళ్లి నిశ్చయమై ఆర్మీలోని కొడుకు రాక కోసం భారతి ఎదురు చూస్తున్న సమయంలో ఇలాంటి విషాద వార్తను
చేరవేయాల్సి రావడంతో నైతిక కట్టుబాట్లుగా మేయర్ అజయ్ను దగ్గరుండి పెళ్లి చేయించి వార్త ఇచ్చమని ఆర్మీ అధికారులు కర్నూలుకు పంపిస్తారు. అప్పటికే తన బాబాయ్ కొడుకు రవి మర్డర్ నేపథ్యంలో కర్నూలు స్థానిక మినిస్టర్ నరేంద్ర వల్ల భారత్ చిక్కుల్లో పడుతుంది. తన కుటుంబం ప్రాణాలను కాపాడుకునేందుకు పరిగెడుతుంది. ఈ క్రమంలో శక్తివంతమైన నరేంద్ర నుంచి భారత్ని అజయ్ ఎలా కాపాడాడు, ఈ మర్డర్ మిస్టరీ ఛేదించి ఎలా మంత్రిని మార్చాడు అనేది మిగతా కథ. నటీనటులు. సూపర్ స్టార్ మహేష్ బాబు మరోసారి తన మ్యాజిక్ను తెరపై చూపించాడు. ఎప్పటిలాగే తన హ్యాండ్సమ్ లుక్తో యాక్టింగ్తో ప్రేక్షకులను చూపు తిప్పుకొనివ్వకుండా చేశాడు. కామిక్ టైమింగ్తో అలరించడమే కాదు, యాక్షన్ పార్ట్లోనూ మహేష్ దుమ్ముదులు వేశాడు. మహేష్ ఎంట్రీ సీన్ తమన్నాతో డ్యాన్స్ డాంగ్ డాంగ్ సాంగ్లో ఎనర్జెటిక్ స్టెప్పులు, ఆర్మీ ఆపరేషన్ సీన్ మైండ్ బ్లాక్ పాటతో మాస్ స్టెప్లతో ఇలా అరుదైన పర్ఫార్మెన్స్ని మహేష్ అలరించాడు. ఫస్ట్ హాఫ్లో రైల్ జర్నీ స్క్రీన్లో పంచ్ డైలాగులు కామెడీ సీక్వెన్స్తో నవ్వించాడు. కొండారెడ్డి బుర్జు వద్ద ఇంటర్వెల్ బ్యాంగ్ సీన్లో యాక్షన్ పార్ట్ మహేష్ హీరోయిజం ఎలివేషన్ పార్ట్లు ఫ్యాన్స్ను అలరిస్తాయి. ఇంటర్వెల్ బ్యాంగ్ పవర్ఫుల్గా ఉండడం ఫ్యాన్స్కి కిక్ ఇస్తుంది. అల్లూరి సీతారామరాజు సినిమాలోని సీన్ను సందర్భంగా వాడుకోవడం, సూపర్ స్టార్ కృష్ణను గుర్తు చేసుకోవడం కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వీకెండ్ మూవీస్. మనం ఈరోజు సరళ నిగారు మూవీ గురించి ఈ రివ్యూలో తెలుసుకుందాం. జోనర్ కమర్షియల్ మాస్ ఎంటర్టైన్మెంట్. నటీనటులు మహేష్ బాబు, విజయశాంతి, రష్మిక మందన, ప్రకాష్ రాజ్, రాజేంద్ర ప్రసాద్. సంగీతం దేవిశ్రీ ప్రసాద్. దర్శకత్వం అనిల్ రావపూడి. నిర్మాతలు రామబ్రహ్మం, శంకర, దిల్ రాజు, మహేష్ బాబు. సంక్రాంతి పండుగ సీజన్లో ఆడియన్స్ను ఎంటర్టైన్మెంట్ చేయడానికి వచ్చిన మరో బిగ్ మూవీ సరళేరు నీకెవరు. సూపర్ స్టార్ మహేష్ బాబు, సక్సెస్ఫుల్ డైరెక్టర్ అనిల్ రావపూడి క్రేజీ కాంబినేషన్లో తెరకెక్కిన ఈ సినిమాతో లేడీ సూపర్ స్టార్ విజయశాంతి 13 ఏళ్ల తర్వాత రీఎంట్రీ ఇచ్చారు. భరతర్ నేను మార్చి వంటి హిట్ తర్వాత మహేష్ నటిస్తున్న చిత్రం కావడం, పటాస్ నుంచి F2 వరకు కమర్షియల్ పంతలో సినిమాలు తీస్తూ హిట్ చేస్తూ ఇస్తున్న అనిల్ రావుకి డైరెక్ట్ చేయడం, అవుట్ అండ్ అవుట్ యాక్షన్ ఎంటర్టైన్మెంట్ టీజర్ ట్రైలర్ పాటలు ఆకట్టుకోవడం, సంక్రాంతి సీజన్లో వస్తుండటంతో సరళేరు నీకెవరు సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. సరదాల పండుగ వేళ వస్తున్న ఈ బొమ్మ అదిరిపోవడం ఖాయమని ఫ్యాన్స్ భావిస్తున్నారు. మరి బాక్స్ ఆఫీస్ బరిలో సరళేరు జోరుతో ఈ బొమ్మ ఎవరు బీట్ చేశారో, ఎవరు ఆఫర్ చేశారో అనిపించుకుందా. కథ. కర్నూలు వైద్యశాలలో ప్రొఫెసర్గా పనిచేసే భారతి చాలా నిక్కచ్చి విజయ నిజాయితీ గల వ్యక్తి. తనను ఎప్పుడు రైట్ అని టిక్ చేయదు. ఆమె పెద్ద కొడుకు ఆర్మీలో పనిచేస్తూ దేశం కోసం అమరుడవుతాడు. రెండో తనయుడు కూడా ఆర్మీలో ఉంటూ ఓ ఆపరేషన్లో గాయపడి చావబతుల మధ్య ఉంటాడు. ఓవైపు కూతురు పెళ్లి నిశ్చయమై ఆర్మీలోని కొడుకు రాక కోసం భారతి ఎదురు చూస్తున్న సమయంలో ఇలాంటి విషాద వార్తను చేరవేయాల్సి రావడంతో నైతిక కట్టుబాట్లుగా మేయర్ అజయ్ను దగ్గరుండి పెళ్లి చేయించి వార్త ఇచ్చమని ఆర్మీ అధికారులు కర్నూలుకు పంపిస్తారు. అప్పటికే తన బాబాయ్ కొడుకు రవి మర్డర్ నేపథ్యంలో కర్నూలు స్థానిక మినిస్టర్ నరేంద్ర వల్ల భారత్ చిక్కుల్లో పడుతుంది. తన కుటుంబం ప్రాణాలను కాపాడుకునేందుకు పరిగెడుతుంది. ఈ క్రమంలో శక్తివంతమైన నరేంద్ర నుంచి భారత్ని అజయ్ ఎలా కాపాడాడు, ఈ మర్డర్ మిస్టరీ ఛేదించి ఎలా మంత్రిని మార్చాడు అనేది మిగతా కథ. నటీనటులు. సూపర్ స్టార్ మహేష్ బాబు మరోసారి తన మ్యాజిక్ను తెరపై చూపించాడు. ఎప్పటిలాగే తన హ్యాండ్సమ్ లుక్తో యాక్టింగ్తో ప్రేక్షకులను చూపు తిప్పుకొనివ్వకుండా చేశాడు. కామిక్ టైమింగ్తో అలరించడమే కాదు, యాక్షన్ పార్ట్లోనూ మహేష్ దుమ్ముదులు వేశాడు. మహేష్ ఎంట్రీ సీన్ తమన్నాతో డ్యాన్స్ డాంగ్ డాంగ్ సాంగ్లో ఎనర్జెటిక్ స్టెప్పులు, ఆర్మీ ఆపరేషన్ సీన్ మైండ్ బ్లాక్ పాటతో మాస్ స్టెప్లతో ఇలా అరుదైన పర్ఫార్మెన్స్ని మహేష్ అలరించాడు. ఫస్ట్ హాఫ్లో రైల్ జర్నీ స్క్రీన్లో పంచ్ డైలాగులు కామెడీ సీక్వెన్స్తో నవ్వించాడు. కొండారెడ్డి బుర్జు వద్ద ఇంటర్వెల్ బ్యాంగ్ సీన్లో యాక్షన్ పార్ట్ మహేష్ హీరోయిజం ఎలివేషన్ పార్ట్లు ఫ్యాన్స్ను అలరిస్తాయి. ఇంటర్వెల్ బ్యాంగ్ పవర్ఫుల్గా ఉండడం ఫ్యాన్స్కి కిక్ ఇస్తుంది. అల్లూరి సీతారామరాజు సినిమాలోని సీన్ను సందర్భంగా వాడుకోవడం, సూపర్ స్టార్ కృష్ణను గుర్తు చేసుకోవడం కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వీకెండ్ మూవీస్. మనం ఈరోజు సరళేరు నీకెవరు మూవీ గురించి ఈ రివ్యూలో తెలుసుకుందాం. జోనర్ కమర్షియల్ మాస్ ఎంటర్టైన్మెంట్. నటీనటులు మహేష్ బాబు, విజయశాంతి, రష్మిక మందన, ప్రకాష్ రాజ్, రాజేంద్ర ప్రసాద్. సంగీతం దేవిశ్రీ ప్రసాద్. దర్శకత్వం అనిల్ రావపూడి. నిర్మాతలు రామబ్రహ్మం, శంకర, దిల్ రాజు, మహేష్ బాబు. సంక్రాంతి పండుగ సీజన్లో ఆడియన్స్ను ఎంటర్టైన్మెంట్ చేయడానికి వచ్చిన మరో బిగ్ మూవీ సరళేరు నీకెవరు. సూపర్ స్టార్ మహేష్ బాబు, సక్సెస్ఫుల్ డైరెక్టర్ అనిల్ రావపూడి క్రేజీ కాంబినేషన్లో తెరకెక్కిన ఈ సినిమాతో
లేడీ సూపర్ స్టార్ విజయశాంతి 13 ఏళ్ల తర్వాత రీ ఎంట్రీ ఇచ్చారు. బ్రదర్ నేను మార్చివండి హిట్ తర్వాత మహేష్ నటిస్తున్న చిత్రం కావడం, పటాస్ నుంచి F2 వరకు కమర్షియల్ పంతలో సినిమాలు తీస్తూ హిట్ చేస్తూ ఇస్తున్న అనిల్ రావిపూడి డైరెక్ట్ చేయడం, అవుట్ అండ్ అవుట్ యాక్షన్ ఎంటర్టైన్మెంట్ టీజర్ ట్రైలర్ పాటలు ఆకట్టుకోవడం, సంక్రాంతి సీజన్లో వస్తుండటంతో సరళ నిగారు సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. సరదా పండుగ వేళ వస్తున్న ఈ బొమ్మ అదిరిపోవడం ఖాయమని ఫ్యాన్స్ భావిస్తున్నారు. మరి బాక్స్ ఆఫీస్ బరిలో సరలేరు జోరుతో ఈ బొమ్మ ఎవరు బీట్ చేశారో, ఎవరు ఆఫర్ చేశారో అనిపించుకుందా. కథ: కర్నూలు వైద్యశాలలో ప్రొఫెసర్గా పనిచేసే భారతి చాలా నిక్కచ్చి విజయ నిజాయితీ గల వ్యక్తి. తనను ఎప్పుడు రైట్ అని టిక్ చేయదు. ఆమె పెద్ద కొడుకు ఆర్మీలో పనిచేస్తూ దేశం కోసం అమరుడవుతాడు. రెండో తనుడు కూడా ఆర్మీలో ఉంటూ ఓ ఆపరేషన్లో గాయపడి చావబతుకుల మధ్య ఉంటాడు. ఓవైపు కూతురు పెళ్లి నిశ్చయమై ఆర్మీలోని కొడుకు రాక కోసం భారత ఎదురు చూస్తున్న సమయంలో ఇలాంటి విషాద వార్తను చేరవేయాల్సి రావడంతో నైతిక కట్టుబాట్లుగా మేయర్ అజయ్ను దగ్గరుండి పెళ్లి చేయించి వార్త ఇచ్చమని ఆర్మీ అధికారులు కర్నూలుకు పంపిస్తారు. అప్పటికే తన బాబాయ్ కొడుకు రవి మర్డర్ నేపథ్యంలో కర్నూలు స్థానిక మినిస్టర్ నరేంద్ర వల్ల భారత్ చిక్కుల్లో పడుతుంది. తన కుటుంబం ప్రాణాలను కాపాడుకునేందుకు పరిగెడుతుంది. ఈ క్రమంలో శక్తివంతమైన నరేంద్ర నుంచి భారత్ని అజయ్ ఎలా కాపాడాడు, ఈ మర్డర్ మిస్టరీ ఛేదించి ఎలా మంత్రిని మార్చాడు అనేది మిగతా కథ. నటీనటులు: సూపర్ స్టార్ మహేష్ బాబు మరోసారి తన మ్యాజిక్ను తెరపై చూపించాడు. ఎప్పటిలాగే తన హ్యాండ్సమ్ లుక్తో యాక్టింగ్తో ప్రేక్షకులను చూపు తుప్పుకొనివ్వకుండా చేశాడు. కామిక్ టైమింగ్తో అలరించడమే కాదు యాక్షన్ పార్ట్లోనూ మహేష్ దుమ్ముదులు వేశాడు. మహేష్ ఎంట్రీ సీన్ తమన్నాతో డ్యాన్స్ డాంగ్ డాంగ్ సాంగ్లో ఎనర్జెటిక్ స్టెప్పులు, ఆర్మీ ఆపరేషన్ సీన్ మైండ్ బ్లాక్ పాటతో మాస్ స్టెప్పులతో ఇలా అరుదైన పర్ఫార్మెన్స్ని మహేష్ అలరించాడు. ఫస్ట్ హాఫ్లో రైల్ జర్నీ సీన్లో పంచ్ డైలాగులు కామెడీ సీక్వెన్స్తో నవ్వించాడు. కొండారెడ్డి బుర్జు వద్ద ఇంటర్వెల్ బ్యాంగ్ సీన్లో యాక్షన్ పార్ట్ మహేష్ హీరోయిజం ఎలివేషన్ పార్ట్లు ఫ్యాన్స్ను అలరిస్తాయి. ఇంటర్వెల్ బ్యాంగ్ పవర్ఫుల్గా ఉండడం ఫ్యాన్స్కి కిక్ ఇస్తుంది. అల్లూరి సీతారామరాజు సినిమాలోని సీన్ను సందర్భంగా వాడుకోవడం, సూపర్ స్టార్ కృష్ణను గుర్తు చేసుకోవడం కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వీకెండ్ మూవీస్. మనం ఈరోజు సరళ నిగారు మూవీ గురించి ఈ రివ్యూలో తెలుసుకుందాం. జోనర్ కమర్షియల్ మాస్ ఎంటర్టైన్మెంట్. నటీనటులు: మహేష్ బాబు, విజయశాంతి, రష్మిక మందన, ప్రకాష్ రాజ్, రాజేంద్ర ప్రసాద్. సంగీతం దేవిశ్రీ ప్రసాద్. దర్శకత్వం అనిల్ రావిపూడి. నిర్మాతలు రామబ్రహ్మం, శంకర, దిల్ రాజు, మహేష్ బాబు. సంక్రాంతి పండుగ సీజన్లో ఆడియన్స్ను ఎంటర్టైన్మెంట్ చేయడానికి వచ్చిన మరో బిగ్ మూవీ సరళేరు నీకెవరు. సూపర్ స్టార్ మహేష్ బాబు, సక్సెస్ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి క్రేజీ కాంబినేషన్లో తెరకెక్కిన ఈ సినిమాతో లేడీ సూపర్ స్టార్ విజయశాంతి 13 ఏళ్ల తర్వాత రీ ఎంట్రీ ఇచ్చారు. బ్రదర్ నేను మార్చివండి హిట్ తర్వాత మహేష్ నటిస్తున్న చిత్రం కావడం, పటాస్ నుంచి F2 వరకు కమర్షియల్ పంతలో సినిమాలు తీస్తూ హిట్ చేస్తూ ఇస్తున్న అనిల్ రావిపూడి డైరెక్ట్ చేయడం, అవుట్ అండ్ అవుట్ యాక్షన్ ఎంటర్టైన్మెంట్ టీజర్ ట్రైలర్ పాటలు ఆకట్టుకోవడం, సంక్రాంతి సీజన్లో వస్తుండటంతో సరళ నిగారు సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. సరదా పండుగ వేళ వస్తున్న ఈ బొమ్మ అదిరిపోవడం ఖాయమని ఫ్యాన్స్ భావిస్తున్నారు. మరి బాక్స్ ఆఫీస్ బరిలో సరలేరు జోరుతో ఈ బొమ్మ ఎవరు బీట్ చేశారో, ఎవరు ఆఫర్ చేశారో అనిపించుకుందా. కథ: కర్నూలు వైద్యశాలలో ప్రొఫెసర్గా పనిచేసే భారతి చాలా నిక్కచ్చి విజయ నిజాయితీ గల వ్యక్తి. తనను ఎప్పుడు రైట్ అని టిక్ చేయదు. ఆమె పెద్ద కొడుకు ఆర్మీలో పనిచేస్తూ దేశం కోసం అమరుడవుతాడు. రెండో తనుడు కూడా ఆర్మీలో ఉంటూ ఓ ఆపరేషన్లో గాయపడి చావబతుకుల మధ్య ఉంటాడు. ఓవైపు కూతురు పెళ్లి నిశ్చయమై ఆర్మీలోని కొడుకు రాక కోసం భారత ఎదురు చూస్తున్న సమయంలో ఇలాంటి విషాద వార్తను చేరవేయాల్సి రావడంతో నైతిక కట్టుబాట్లుగా మేయర్ అజయ్ను దగ్గరుండి పెళ్లి చేయించి వార్త ఇచ్చమని ఆర్మీ అధికారులు కర్నూలుకు పంపిస్తారు. అప్పటికే తన బాబాయ్ కొడుకు రవి మర్డర్ నేపథ్యంలో కర్నూలు స్థానిక మినిస్టర్ నరేంద్ర వల్ల భారత్ చిక్కుల్లో పడుతుంది. తన కుటుంబం ప్రాణాలను కాపాడుకునేందుకు పరిగెడుతుంది. ఈ క్రమంలో శక్తివంతమైన నరేంద్ర నుంచి భారత్ని అజయ్ ఎలా కాపాడాడు, ఈ మర్డర్ మిస్టరీ ఛేదించి ఎలా మంత్రిని మార్చాడు అనేది మిగతా కథ. నటీనటులు సూపర్ స్టార్ మహేష్ బాబు మరోసారి తన మ్యాజిక్ను తెరపై చూపించాడు. ఎప్పటిలాగే తన హ్యాండ్సమ్ లుక్తో యాక్టింగ్తో ప్రేక్షకులను చూపు తుప్పుకొనివ్వకుండా చేశాడు. కామిక్ టైమింగ్తో అలరించడమే కాదు యాక్షన్ పార్ట్లోనూ మహేష్ దుమ్ముదులు వేశాడు. మహేష్ ఎంట్రీ సీన్ తమన్నాతో డ్యాన్స్ డాంగ్ డాంగ్ సాంగ్లో ఎనర్జెటిక్ స్టెప్పులు, ఆర్మీ ఆపరేషన్ సీన్ మైండ్ బ్లాక్
పాటతో మా స్టెప్లతో ఇలా అరుదైన పర్ఫార్మెన్స్ని మహేష్ అలరించాడు. ఫస్ట్ హాఫ్లో రైల్ జర్నీ స్క్రీన్లో పంచ్ డైలాగులు కామెడీ సీక్వెన్స్తో నవ్వించాడు. కొండారెడ్డి బుర్జు వద్ద ఇంటర్వెల్ బ్యాంగ్ సీన్లో యాక్షన్ పాటు మహేష్ హీరోయిజం ఎలివేషన్ పాటలు ఫ్యాన్స్ను అలరిస్తాయి. ఇంటర్వెల్ బ్యాంగ్ పవర్ఫుల్గా ఉండడం ఫ్యాన్స్కి కిక్ ఇస్తుంది. అల్లూరి సీతారామరాజు సినిమాలోని సీన్ను సందర్భంగా వాడుకోవడం, సూపర్ స్టార్ కృష్ణను గుర్తు చేసుకోవడం కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వీకెండ్ మూవీస్. మనం ఈరోజు సర్లేర్ నీగర్ మూవీ గురించి రివ్యూలో తెలుసుకుందాం. జోనర్ కమర్షియల్ మాస్ ఎంటర్టైన్మెంట్. నటీనటులు మహేష్ బాబు, విజయశాంతి, రష్మిక మందన, ప్రకాష్ రాజ్, రాజేంద్ర ప్రసాద్. సంగీతం దేవిశ్రీ ప్రసాద్. దర్శకత్వం అనిల్ రావపూడి. నిర్మాతలు రామబ్రహ్మం, శంకర, దిల్ రాజు, మహేష్ బాబు. సంక్రాంతి పండుగ సీజన్లో ఆడియన్స్ను ఎంటర్టైన్మెంట్ చేయడానికి వచ్చిన మరో బిగ్ మూవీ సర్లేరు నీకెవరు. సూపర్ స్టార్ మహేష్ బాబు, సక్సెస్ఫుల్ డైరెక్టర్ అనిల్ రావపూడి క్రేజీ కాంబినేషన్లో తెరకెక్కిన ఈ సినిమాతో లేడీ సూపర్ స్టార్ విజయశాంతి 13 ఏళ్ల తర్వాత రీఎంట్రీ ఇచ్చారు. భరతర్ నేను మార్చివండి హిట్ తర్వాత మహేష్ నటిస్తున్న చిత్రం కావడం, పటాస్ నుంచి F2 వరకు కమర్షియల్ పంతలో సినిమాలు తీస్తూ హిట్ చేస్తూ ఇస్తున్న అనిల్ రావుపూడి డైరెక్ట్ చేయడం, అవుట్ అండ్ అవుట్ యాక్షన్ ఎంటర్టైన్మెంట్ టీజర్ ట్రైలర్ పాటలు ఆకట్టుకోవడం, సంక్రాంతి సీజన్లో వస్తుండటంతో సర్లేరు నీకెవరు సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. సరదాల పండుగ వేళ వస్తున్న ఈ బొమ్మ అదిరిపోవడం ఖాయమని ఫ్యాన్స్ భావిస్తున్నారు. మరి బాక్స్ ఆఫీస్ బరిలో సర్లేరు జోరుతో ఈ బొమ్మ ఎవరు ఆఫర్ చేశారో అనిపించుకుందా కథ. కర్నూలు వైద్యశాలలో ప్రొఫెసర్గా పనిచేసే భారతి చాలా నిక్కచ్చి నిజాయితీ గల వ్యక్తి. తనను ఎప్పుడు రైట్ అని టిక్ చేయదు. ఆమె పెద్ద కొడుకు ఆర్మీలో పనిచేస్తూ దేశం కోసం అమరుడవుతాడు. రెండో తనుడు కూడా ఆర్మీలో ఉంటూ ఓ ఆపరేషన్లో గాయపడి చావబత్తుల మధ్య ఉంటాడు. ఓవైపు కూతురు పెళ్లి నిశ్చయమై ఆర్మీలోని కొడుకు రాక కోసం భారత ఎదురు చూస్తున్న సమయంలో ఇలాంటి విషాద వార్తను చేరవేయాల్సి రావడంతో నైతిక కట్టుబాట్లుగా మేయర్ అజయ్ను దగ్గరుండి పెళ్లి చేయించి వార్త ఇచ్చమని ఆర్మీ అధికారులు కర్నూలుకు పంపిస్తారు. అప్పటికే తన బాబాయ్ కొడుకు రవి మర్డర్ నేపథ్యంలో కర్నూలు స్థానిక మినిస్టర్ నరేంద్ర వల్ల భారత్ చిక్కుల్లో పడుతుంది. తన కుటుంబం ప్రాణాలను కాపాడుకునేందుకు పరిగెడుతుంది. ఈ క్రమంలో శక్తివంతమైన నరేంద్ర నుంచి భారత్ని అజయ్ ఎలా కాపాడాడు, ఈ మర్డర్ మిస్టరీ ఛేదించి ఎలా మంత్రిని మార్చాడు అనేది మిగతా కథ. నటీనటులు సూపర్ స్టార్ మహేష్ బాబు మరోసారి తన మ్యాజిక్ను తెరపై చూపించాడు. ఎప్పటిలాగే తన హ్యాండ్సమ్ లుక్తో యాక్టింగ్తో ప్రేక్షకులను చూపు తుప్పుకొనివ్వకుండా చేశాడు. కామిక్ టైమింగ్తో అలరించడమే కాదు, యాక్షన్ పార్ట్లోనూ మహేష్ దుమ్ముదులు వేశాడు. మహేష్ ఎంట్రీ సీన్ తమన్నాతో డ్యాన్స్ డాంగ్ డాంగ్ సాంగ్లో ఎనర్జెటిక్ స్టెప్పులు, ఆర్మీ ఆపరేషన్ సీన్ మైండ్ బ్లాక్ పాటతో మా స్టెప్లతో ఇలా అరుదైన పర్ఫార్మెన్స్ని మహేష్ అలరించాడు. ఫస్ట్ హాఫ్లో రైల్ జర్నీ స్క్రీన్లో పంచ్ డైలాగులు కామెడీ సీక్వెన్స్తో నవ్వించాడు. కొండారెడ్డి బుర్జు వద్ద ఇంటర్వెల్ బ్యాంగ్ సీన్లో యాక్షన్ పాటు మహేష్ హీరోయిజం ఎలివేషన్ పాటలు ఫ్యాన్స్ను అలరిస్తాయి. ఇంటర్వెల్ బ్యాంగ్ పవర్ఫుల్గా ఉండడం ఫ్యాన్స్కి కిక్ ఇస్తుంది. అల్లూరి సీతారామరాజు సినిమాలోని సీన్ను సందర్భంగా వాడుకోవడం, సూపర్ స్టార్ కృష్ణను గుర్తు చేసుకోవడం కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వీకెండ్ మూవీస్. మనం ఈరోజు సర్లేరు నీకెవరు మూవీ గురించి రివ్యూలో తెలుసుకుందాం. జోనర్ కమర్షియల్ మాస్ ఎంటర్టైన్మెంట్. నటీనటులు మహేష్ బాబు, విజయశాంతి, రష్మిక మందన, ప్రకాష్ రాజ్, రాజేంద్ర ప్రసాద్. సంగీతం దేవిశ్రీ ప్రసాద్. దర్శకత్వం అనిల్ రావపూడి. నిర్మాతలు రామబ్రహ్మం, శంకర, దిల్ రాజు, మహేష్ బాబు. సంక్రాంతి పండుగ సీజన్లో ఆడియన్స్ను ఎంటర్టైన్మెంట్ చేయడానికి వచ్చిన మరో బిగ్ మూవీ సర్లేరు నీకెవరు. సూపర్ స్టార్ మహేష్ బాబు, సక్సెస్ఫుల్ డైరెక్టర్ అనిల్ రావపూడి క్రేజీ కాంబినేషన్లో తెరకెక్కిన ఈ సినిమాతో లేడీ సూపర్ స్టార్ విజయశాంతి 13 ఏళ్ల తర్వాత రీఎంట్రీ ఇచ్చారు. భరతర్ నేను మార్చివండి హిట్ తర్వాత మహేష్ నటిస్తున్న చిత్రం కావడం, పటాస్ నుంచి F2 వరకు కమర్షియల్ పంతలో సినిమాలు తీస్తూ హిట్ చేస్తూ ఇస్తున్న అనిల్ రావుపూడి డైరెక్ట్ చేయడం, అవుట్ అండ్ అవుట్ యాక్షన్ ఎంటర్టైన్మెంట్ టీజర్ ట్రైలర్ పాటలు ఆకట్టుకోవడం, సంక్రాంతి సీజన్లో వస్తుండటంతో సర్లేరు నీకెవరు సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. సరదాల పండుగ వేళ వస్తున్న ఈ బొమ్మ అదిరిపోవడం ఖాయమని ఫ్యాన్స్ భావిస్తున్నారు. మరి బాక్స్ ఆఫీస్ బరిలో సర్లేరు జోరుతో ఈ బొమ్మ ఎవరు ఆఫర్ చేశారో అనిపించుకుందా కథ. కర్నూలు వైద్యశాలలో ప్రొఫెసర్గా పనిచేసే భారతి చాలా నిక్కచ్చి నిజాయితీ గల వ్యక్తి. తనను ఎప్పుడు రైట్ అని టిక్ చేయదు. ఆమె పెద్ద కొడుకు ఆర్మీలో పనిచేస్తూ దేశం కోసం అమరుడవుతాడు.
రెండో ధనుడు కూడా ఆర్మీలో ఉంటూ ఓ ఆపరేషన్లో గాయపడి చావబతుకుల మధ్య ఉంటాడు. ఓవైపు కూతురు పెళ్లి నిశ్చయమై ఆర్మీలోని కొడుకు రాక కోసం భారత ఎదురు చూస్తున్న సమయంలో ఇలాంటి విషాద వార్తను చేరవేయాల్సి రావడంతో నైతిక కట్టుబాట్లుగా మేయర్ అజయ్ను దగ్గరుండి పెళ్లి చేయించి వార్త ఇచ్చమని ఆర్మీ అధికారులు కర్నూలుకు పంపిస్తారు. అప్పటికే తన బాబాయ్ కొడుకు రవి మర్డర్ నేపథ్యంలో కర్నూలు స్థానిక మినిస్టర్ నరేంద్ర వల్ల భారత్ చిక్కులో పడుతుంది. తన కుటుంబం ప్రాణాలను కాపాడుకునేందుకు పరిగెడుతుంది. ఈ క్రమంలో శక్తివంతమైన నరేంద్ర నుంచి భారత్ని అజయ్ ఎలా కాపాడాడు, ఈ మర్డర్ మిస్టరీ ఛేదించి ఎలా మంత్రిని మార్చాడు అనేది మిగతా కథ. నటీనటులు. సూపర్ స్టార్ మహేష్ బాబు మరోసారి తన మ్యాజిక్ను తెరపై చూపించాడు. ఎప్పటిలాగే తన హ్యాండ్సమ్ లుక్తో యాక్టింగ్తో ప్రేక్షకులను చూపు తుప్పుకొనివ్వకుండా చేశాడు. కామిక్ టైమింగ్తో అలరించడమే కాదు, యాక్షన్ పార్ట్లోనూ మహేష్ దుమ్ముదులు వేశాడు. మహేష్ ఎంట్రీ సీన్ తమన్నాతో డ్యాన్స్, డాంగ్ డాంగ్ సాంగ్లో ఎనర్జెటిక్ స్టెప్పులు, ఆర్మీ ఆపరేషన్ సీన్ మైండ్ బ్లాక్ పాటతో మాస్ స్టెప్లతో ఇలా అరుదైన పర్ఫార్మెన్స్ని మహేష్ అలరించాడు. ఫస్ట్ హాఫ్లో రైల్ జర్నీ స్క్రీన్లో పంచ్ డైలాగులు కామెడీ సీక్వెన్స్తో నవ్వించాడు. కొండారెడ్డి బుర్జు వద్ద ఇంటర్వెల్ బ్యాంగ్ సీన్లో యాక్షన్ పాటు మహేష్ హీరోయిజం ఎలివేషన్ పాటలు ఫ్యాన్స్ను అలరిస్తాయి. ఇంటర్వెల్ బ్యాంగ్ పవర్ఫుల్గా ఉండడం ఫ్యాన్స్కి కిక్ ఇస్తుంది. అల్లూరి సీతారామరాజు సినిమాలోని సీన్ను సందర్భంగా వాడుకోవడం, సూపర్ స్టార్ కృష్ణను గుర్తు చేసుకోవడం కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వీకెండ్ మూవీస్. మనం ఈరోజు సర్లేరు నీకెవరు మూవీ గురించి రివ్యూలో తెలుసుకుందాం. జోనర్ కమర్షియల్ మాస్ ఎంటర్టైన్మెంట్. నటీనటులు మహేష్ బాబు, విజయశాంతి, రష్మిక మందన, ప్రకాష్ రాజ్, రాజేంద్ర ప్రసాద్. సంగీతం దేవిశ్రీ ప్రసాద్. దర్శకత్వం అనిల్ రావపూడి. నిర్మాతలు రామబ్రహ్మం, శంకర, దిల్రాజు, మహేష్ బాబు. సంక్రాంతి పండుగ సీజన్లో ఆడియన్స్ను ఎంటర్టైన్మెంట్ చేయడానికి వచ్చిన మరో బిగ్ మూవీ సర్లేరు నీకెవరు. సూపర్ స్టార్ మహేష్ బాబు, సక్సెస్ఫుల్ డైరెక్టర్ అనిల్ రావపూడి క్రేజీ కాంబినేషన్లో తెరకెక్కిన ఈ సినిమాతో లేడీ సూపర్ స్టార్ విజయశాంతి 13 ఏళ్ల తర్వాత రీఎంట్రీ ఇచ్చారు. భరతర్ నేను మార్చివండి హిట్ తర్వాత మహేష్ నటిస్తున్న చిత్రం కావడం, పటాస్ నుంచి F2 వరకు కమర్షియల్ పంతలో సినిమాలు తీస్తూ హిట్ చేస్తూ ఇస్తున్న అనిల్ రావుపూడి డైరెక్ట్ చేయడం, అవుట్ అండ్ అవుట్ యాక్షన్ ఎంటర్టైన్మెంట్ టీజర్ ట్రైలర్ పాటలు ఆకట్టుకోవడం, సంక్రాంతి సీజన్లో వస్తుండటంతో సర్లేరు నీకెవరు సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. సరదాల పండుగ వేళ వస్తున్న ఈ బొమ్మ అదిరిపోవడం ఖాయమని ఫ్యాన్స్ భావిస్తున్నారు. మరి బాక్స్ ఆఫీస్ బరిలో సరలేరు జోరుతో ఈ బొమ్మ ఎవరు బీట్ చేశారో, ఎవరు ఆఫర్ చేశారో అనిపించుకుందా. కథ. కర్నూలు వైద్యశాలలో ప్రొఫెసర్గా పనిచేసే భారతి చాలా నిక్కచ్చి విజయ్ నిజాయితీ గల వ్యక్తి. తనను ఎప్పుడు రైట్ అని టిక్ చేయదు. ఆమె పెద్ద కొడుకు ఆర్మీలో పనిచేస్తూ దేశం కోసం అమరుడవుతాడు. రెండో తనయుడు కూడా ఆర్మీలో ఉంటూ ఓ ఆపరేషన్లో గాయపడి చావబతుకుల మధ్య ఉంటాడు. ఓవైపు కూతురు పెళ్లి నిశ్చయమై ఆర్మీలోని కొడుకు రాక కోసం భారత ఎదురు చూస్తున్న సమయంలో ఇలాంటి విషాద వార్తను చేరవేయాల్సి రావడంతో నైతిక కట్టుబాట్లుగా మేయర్ అజయ్ను దగ్గరుండి పెళ్లి చేయించి వార్త ఇచ్చమని ఆర్మీ అధికారులు కర్నూలుకు పంపిస్తారు. అప్పటికే తన బాబాయ్ కొడుకు రవి మర్డర్ నేపథ్యంలో కర్నూలు స్థానిక మినిస్టర్ నరేంద్ర వల్ల భారత్ చిక్కులో పడుతుంది. తన కుటుంబం ప్రాణాలను కాపాడుకునేందుకు పరిగెడుతుంది. ఈ క్రమంలో శక్తివంతమైన నరేంద్ర నుంచి భారత్ని అజయ్ ఎలా కాపాడాడు, ఈ మర్డర్ మిస్టరీ ఛేదించి ఎలా మంత్రిని మార్చాడు అనేది మిగతా కథ. నటీనటులు. సూపర్ స్టార్ మహేష్ బాబు మరోసారి తన మ్యాజిక్ను తెరపై చూపించాడు. ఎప్పటిలాగే తన హ్యాండ్సమ్ లుక్తో యాక్టింగ్తో ప్రేక్షకులను చూపు తుప్పుకొనివ్వకుండా చేశాడు. కామిక్ టైమింగ్తో అలరించడమే కాదు, యాక్షన్ పార్ట్లోనూ మహేష్ దుమ్ముదులు వేశాడు. మహేష్ ఎంట్రీ సీన్ తమన్నాతో డ్యాన్స్, డాంగ్ డాంగ్ సాంగ్లో ఎనర్జెటిక్ స్టెప్పులు, ఆర్మీ ఆపరేషన్ సీన్ మైండ్ బ్లాక్ పాటతో మాస్ స్టెప్లతో ఇలా అరుదైన పర్ఫార్మెన్స్ని మహేష్ అలరించాడు. ఫస్ట్ హాఫ్లో రైల్ జర్నీ స్క్రీన్లో పంచ్ డైలాగులు కామెడీ సీక్వెన్స్తో నవ్వించాడు. కొండారెడ్డి బుర్జు వద్ద ఇంటర్వెల్ బ్యాంగ్ సీన్లో యాక్షన్ పాటు మహేష్ హీరోయిజం ఎలివేషన్ పాటలు ఫ్యాన్స్ను అలరిస్తాయి. ఇంటర్వెల్ బ్యాంగ్ పవర్ఫుల్గా ఉండడం ఫ్యాన్స్కి కిక్ ఇస్తుంది. అల్లూరి సీతారామరాజు సినిమాలోని సీన్ను సందర్భంగా వాడుకోవడం, సూపర్ స్టార్ కృష్ణను గుర్తు చేసుకోవడం కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వీకెండ్ మూవీస్. మనం ఈరోజు సర్లేరు నీకెవరు మూవీ గురించి రివ్యూలో తెలుసుకుందాం. జోనర్ కమర్షియల్ మాస్ ఎంటర్టైన్మెంట్. నటీనటులు మహేష్ బాబు, విజయశాంతి, రష్మిక మందన, ప్రకాష్ రాజ్, రాజేంద్ర ప్రసాద్. సంగీతం దేవిశ్రీ ప్రసాద్. దర్శకత్వం అనిల్ రావపూడి. నిర్మాతలు రామబ్రహ్మం, శంకర, దిల్రాజు, మహేష్ బాబు.
సంక్రాంతి పండుగ సీజన్లో ఆడియన్స్ను ఎంటర్టైన్మెంట్ చేయడానికి వచ్చిన మరో బిగ్ మూవీ సరిలేరు నీకెవరు. సూపర్ స్టార్ మహేష్ బాబు, సక్సెస్ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి క్రేజీ కాంబినేషన్లో తెరకెక్కిన ఈ సినిమాతో లేడీ సూపర్ స్టార్ విజయశాంతి 13 ఏళ్ల తర్వాత రీఎంట్రీ ఇచ్చారు. భరతర్ నేను మార్చి వంటి హిట్ తర్వాత మహేష్ నటిస్తున్న చిత్రం కావడం, పటాస్ నుంచి F2 వరకు కమర్షియల్ పంతలో సినిమాలు తీస్తూ హిట్ చేస్తూ ఇస్తున్న అనిల్ రావుకి డైరెక్ట్ చేయడం, అవుట్ అండ్ అవుట్ యాక్షన్ ఎంటర్టైన్మెంట్ టీజర్ ట్రైలర్ పాటలు ఆకట్టుకోవడం, సంక్రాంతి సీజన్లో వస్తుండటంతో సరిలేరు నీకెవరు సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. సరదాల పండగ వేళ వస్తున్న ఈ బొమ్మ అదిరిపోవడం ఖాయమని ఫ్యాన్స్ భావిస్తున్నారు. మరి బాక్సాఫీస్ బరిలో సరిలేరు జోరుతో ఈ బొమ్మ ఎవరు బీట్ చేశారో, ఎవరు ఆఫర్ చేశారో అనిపించుకుందా. కదా, కర్నూలు వైద్యశాలలో ప్రొఫెసర్గా పనిచేసే భారతి చాలా నిక్కచ్చి విజయ నిజాయితీ గల వ్యక్తి. తనను ఎప్పుడు రైట్ అని టిక్ చేయదు. ఆమె పెద్ద కొడుకు ఆర్మీలో పనిచేస్తూ దేశం కోసం అమరుడవుతాడు. రెండో తనయుడు కూడా ఆర్మీలో ఉంటూ ఓ ఆపరేషన్లో గాయపడి చావబతుల మధ్య ఉంటాడు. ఓవైపు కూతురు పెళ్లి నిశ్చయమై ఆర్మీలోని కొడుకు రాక కోసం భారతి ఎదురు చూస్తున్న సమయంలో ఇలాంటి విషాద వార్తను చేరవేయాల్సి రావడంతో నైతిక కట్టుబాట్లుగా మేయర్ అజయ్ను దగ్గరుండి పెళ్లి చేయించి వార్త ఇచ్చామని ఆర్మీ అధికారులు కర్నూలుకు పంపిస్తారు. అప్పటికే తన బాబాయ్ కొడుకు రవి మర్డర్ నేపథ్యంలో కర్నూలు స్థానిక మినిస్టర్ నరేంద్ర వల్ల భారత్ చిక్కులో పడుతుంది. తన కుటుంబం ప్రాణాలను కాపాడుకునేందుకు పరిగెడుతుంది. ఈ క్రమంలో శక్తివంతమైన నరేంద్ర నుంచి భారత్ని అజయ్ ఎలా కాపాడాడు, ఈ మర్డర్ మిస్టరీ ఛేదించి ఎలా మంత్రిని మార్చాడు అనేది మిగతా కథ. నటీనటులు. సూపర్ స్టార్ మహేష్ బాబు మరోసారి తన మ్యాజిక్ను తెరపై చూపించాడు. ఎప్పటిలాగే తన హ్యాండ్సమ్ లుక్తో యాక్టింగ్తో ప్రేక్షకులను చూపుతుప్పుకొనివ్వకుండా చేశాడు. కామిక్ టైమింగ్తో అరించడమే కాదు, యాక్షన్ పార్ట్లోనూ మహేష్ దుమ్ముదులు వేశాడు. మహేష్ ఎంట్రీ సీన్ తమన్నాతో డ్యాన్స్, డాంగ్ డాంగ్ సాంగ్లో ఎనర్జెటిక్ స్టెప్పులు, ఆర్మీ ఆపరేషన్ సీన్ మైండ్ బ్లాక్ పాటతో మాస్ స్టెప్లతో ఇలా అరుదైన పర్ఫార్మెన్స్ని మహేష్ అలరించాడు. ఫస్ట్ హాఫ్లో రైల్ జర్నీ సీన్లో పంచ డైలాగులు కామెడీ సీక్వెన్స్తో నవ్వించాడు. కొండారెడ్డి బుర్జు వద్ద ఇంటర్వెల్ బ్యాంగ్ సీన్లో యాక్షన్ పాటు మహేష్ హీరోయిజం ఎలివేషన్ పాటలు ఫ్యాన్స్ను అలరిస్తాయి. ఇంటర్వెల్ బ్యాంగ్ పవర్ఫుల్గా ఉండడం ఫ్యాన్స్కి కిక్ ఇస్తుంది. అల్లూరి సీతారామరాజు సినిమాలోని సీన్ను సందర్భంగా వాడుకోవడం, సూపర్ స్టార్ కృష్ణను గుర్తు చేసుకోవడం కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వీకెండ్ మూవీస్. మనం ఈరోజు సరిలేరు నీకెవరు మూవీ గురించి రివ్యూలో తెలుసుకుందాం. జోనర్ కమర్షియల్ మాస్ ఎంటర్టైన్మెంట్. నటీనటులు మహేష్ బాబు, విజయశాంతి, రష్మిక మందన, ప్రకాష్ రాజ్, రాజేంద్ర ప్రసాద్. సంగీతం దేవిశ్రీ ప్రసాద్. దర్శకత్వం అనిల్ రావిపూడి. నిర్మాతలు రామబ్రహ్మం, శంకర, దిల్రాజు, మహేష్ బాబు. సంక్రాంతి పండుగ సీజన్లో ఆడియన్స్ను ఎంటర్టైన్మెంట్ చేయడానికి వచ్చిన మరో బిగ్ మూవీ సరిలేరు నీకెవరు. సూపర్ స్టార్ మహేష్ బాబు, సక్సెస్ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి క్రేజీ కాంబినేషన్లో తెరకెక్కిన ఈ సినిమాతో లేడీ సూపర్ స్టార్ విజయశాంతి 13 ఏళ్ల తర్వాత రీఎంట్రీ ఇచ్చారు. భరతర్ నేను మార్చి వంటి హిట్ తర్వాత మహేష్ నటిస్తున్న చిత్రం కావడం, పటాస్ నుంచి F2 వరకు కమర్షియల్ పంతలో సినిమాలు తీస్తూ హిట్ చేస్తూ ఇస్తున్న అనిల్ రావిపూడి డైరెక్ట్ చేయడం, అవుట్ అండ్ అవుట్ యాక్షన్ ఎంటర్టైన్మెంట్ టీజర్ ట్రైలర్ పాటలు ఆకట్టుకోవడం, సంక్రాంతి సీజన్లో వస్తుండటంతో సరిలేరు నీకెవరు సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. సరదాల పండగ వేళ వస్తున్న ఈ బొమ్మ అదిరిపోవడం ఖాయమని ఫ్యాన్స్ భావిస్తున్నారు. మరి బాక్సాఫీస్ బరిలో సరిలేరు జోరుతో ఈ బొమ్మ ఎవరు బీట్ చేశారో, ఎవరు ఆఫర్ చేశారో అనిపించుకుందా. కదా, కర్నూలు వైద్యశాలలో ప్రొఫెసర్గా పనిచేసే భారతి చాలా నిక్కచ్చి విజయ నిజాయితీ గల వ్యక్తి. తనను ఎప్పుడు రైట్ అని టిక్ చేయదు. ఆమె పెద్ద కొడుకు ఆర్మీలో పనిచేస్తూ దేశం కోసం అమరుడవుతాడు. రెండో తనయుడు కూడా ఆర్మీలో ఉంటూ ఓ ఆపరేషన్లో గాయపడి చావబతుల మధ్య ఉంటాడు. ఓవైపు కూతురు పెళ్లి నిశ్చయమై ఆర్మీలోని కొడుకు రాక కోసం భారత ఎదురు చూస్తున్న సమయంలో ఇలాంటి విషాద వార్తను చేరవేయాల్సి రావడంతో నైతిక కట్టుబాట్లుగా మేయర్ అజయ్ను దగ్గరుండి పెళ్లి చేయించి వార్త ఇచ్చామని ఆర్మీ అధికారులు కర్నూలుకు పంపిస్తారు. అప్పటికే తన బాబాయ్ కొడుకు రవి మర్డర్ నేపథ్యంలో కర్నూలు స్థానిక మినిస్టర్ నరేంద్ర వల్ల భారత్ చిక్కులో పడుతుంది. తన కుటుంబం ప్రాణాలను కాపాడుకునేందుకు పరిగెడుతుంది. ఈ క్రమంలో శక్తివంతమైన నరేంద్ర నుంచి భారత్ని అజయ్ ఎలా కాపాడాడు, ఈ మర్డర్ మిస్టరీ ఛేదించి ఎలా మంత్రిని మార్చాడు అనేది మిగతా కథ. నటీనటులు. సూపర్ స్టార్ మహేష్ బాబు మరోసారి తన మ్యాజిక్ను తెరపై చూపించాడు. ఎప్పటిలాగే తన హ్యాండ్సమ్ లుక్తో యాక్టింగ్తో ప్రేక్షకులను చూపుతుప్పుకొనివ్వకుండా చేశాడు.
కామిక్ టైమింగ్తో అలరించడమే కాదు, యాక్షన్ పార్ట్లోనూ మహేష్ దుమ్ముదులు వేశాడు. మహేష్ ఎంట్రీ సీన్ తమన్నాతో డ్యాన్స్, డాంగ్ డాంగ్ సాంగ్లో ఎనర్జెటిక్ స్టెప్పులు, ఆర్మీ ఆపరేషన్ సీన్ మైండ్ బ్లాక్ పాటతో మా స్టెప్పులతో ఇలా అరుదైన పర్ఫార్మెన్స్ని మహేష్ అలరించాడు. ఫస్ట్ హాఫ్లో రైల్ జర్నీ సీన్లో పంచ్ డైలాగులు కామెడీ సీక్వెన్స్తో ఉన్నవించాడు. కొండారెడ్డి బుర్జు వద్ద ఇంటర్వెల్ బ్యాంగ్ సీన్లో యాక్షన్ పార్ట్ మహేష్ హీరోయిజం ఎలివేషన్ పార్ట్లు ఫ్యాన్స్ను అలరిస్తాయి. ఇంటర్వెల్ బ్యాంగ్ పవర్ఫుల్గా ఉండడం ఫ్యాన్స్కి కిక్ ఇస్తుంది. అల్లూరి సీతారామరాజు సినిమాలోని సీన్ను సందర్భంగా వాడుకోవడం, సూపర్ స్టార్ కృష్ణను గుర్తు చేసుకోవడం కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వీకెండ్ మూవీస్. మనం ఈరోజు సర్లేరు నీకెవరు మూవీ గురించి ఈ రివ్యూలో తెలుసుకుందాం. జోనర్ కమర్షియల్ మాస్ ఎంటర్టైన్మెంట్. నటీనటులు మహేష్ బాబు, విజయశాంతి, రష్మిక మందన, ప్రకాష్ రాజ్, రాజేంద్ర ప్రసాద్. సంగీతం దేవిశ్రీ ప్రసాద్. దర్శకత్వం అనిల్ రావపూడి. నిర్మాతలు రామబ్రహ్మం, శంకర, దిల్ రాజు, మహేష్ బాబు. సంక్రాంతి పండుగ సీజన్లో ఆడియన్స్ను ఎంటర్టైన్మెంట్ చేయడానికి వచ్చిన మరో బిగ్ మూవీ సర్లేరు నీకెవరు. సూపర్ స్టార్ మహేష్ బాబు, సక్సెస్ఫుల్ డైరెక్టర్ అనిల్ రావపూడి క్రేజీ కాంబినేషన్లో తెరకెక్కిన ఈ సినిమాతో లేడీ సూపర్ స్టార్ విజయశాంతి 13 ఏళ్ల తర్వాత రీఎంట్రీ ఇచ్చారు. భరతర్ నేను మార్చి వంటి హిట్ తర్వాత మహేష్ నటిస్తున్న చిత్రం కావడం, పటాస్ నుంచి F2 వరకు కమర్షియల్ పంతలో సినిమాలు తీస్తూ హిట్ చేస్తూ ఇస్తున్న అనిల్ రావుకి డైరెక్ట్ చేయడం, అవుట్ అండ్ అవుట్ యాక్షన్ ఎంటర్టైన్మెంట్ టీజర్ ట్రైలర్ పాటలు ఆకట్టుకోవడం, సంక్రాంతి సీజన్లో వస్తుండటంతో సర్లేరు నీకెవరు సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. సరదాల పండుగ వేళ వస్తున్న ఈ బొమ్మ అదిరిపోవడం ఖాయమని ఫ్యాన్స్ భావిస్తున్నారు. మరి బాక్స్ ఆఫీస్ బరిలో సరలేరు జోరుతో ఈ బొమ్మ ఎవరు బీట్ చేశారో, ఎవరు ఆఫర్ చేశారో అనిపించుకుందా. కథ కర్నూలు వైద్యశాలలో ప్రొఫెసర్గా పనిచేసే భారతి చాలా నిక్కచ్చి విజయ నిజాయితీ గల వ్యక్తి. తనను ఎప్పుడు రైట్ అని టిక్ చేయదు. ఆమె పెద్ద కొడుకు ఆర్మీలో పనిచేస్తూ దేశం కోసం అమరుడవుతాడు. రెండో తనయుడు కూడా ఆర్మీలో ఉంటూ ఓ ఆపరేషన్లో గాయపడి చావబతుల మధ్య ఉంటాడు. ఓవైపు కూతురు పెళ్లి నిశ్చయమై ఆర్మీలోని కొడుకు రాక కోసం భారతి ఎదురు చూస్తున్న సమయంలో ఇలాంటి విషాద వార్తను చేరవేయాల్సి రావడంతో నైతిక కట్టుబాట్లుగా మేయర్ అజయ్ను దగ్గరుండి పెళ్లి చేయించి వార్త ఇచ్చామని ఆర్మీ అధికారులు కర్నూలుకు పంపిస్తారు. అప్పటికే తన బాబాయ్ కొడుకు రవి మర్డర్ నేపథ్యంలో కర్నూలు స్థానిక మినిస్టర్ నరేంద్ర వల్ల భారత్ చిక్కులో పడుతుంది. తన కుటుంబం ప్రాణాలను కాపాడుకునేందుకు పరిగెడుతుంది. ఈ క్రమంలో శక్తివంతమైన నరేంద్ర నుంచి భారత్ని అజయ్ ఎలా కాపాడాడు, ఈ మర్డర్ మిస్టరీ ఛేదించి ఎలా మంత్రిని మార్చాడు అనేది మిగతా కథ. నటీనటులు సూపర్ స్టార్ మహేష్ బాబు మరోసారి తన మ్యాజిక్ను తెరపై చూపించాడు. ఎప్పటిలాగే తన హ్యాండ్సమ్ లుక్తో యాక్టింగ్తో ప్రేక్షకులను చూపు తుప్పుకొనివ్వకుండా చేశాడు. కామిక్ టైమింగ్తో అలరించడమే కాదు, యాక్షన్ పార్ట్లోనూ మహేష్ దుమ్ముదులు వేశాడు. మహేష్ ఎంట్రీ సీన్ తమన్నాతో డ్యాన్స్, డాంగ్ డాంగ్ సాంగ్లో ఎనర్జెటిక్ స్టెప్పులు, ఆర్మీ ఆపరేషన్ సీన్ మైండ్ బ్లాక్ పాటతో మా స్టెప్పులతో ఇలా అరుదైన పర్ఫార్మెన్స్ని మహేష్ అలరించాడు. ఫస్ట్ హాఫ్లో రైల్ జర్నీ సీన్లో పంచ్ డైలాగులు కామెడీ సీక్వెన్స్తో ఉన్నవించాడు. కొండారెడ్డి బుర్జు వద్ద ఇంటర్వెల్ బ్యాంగ్ సీన్లో యాక్షన్ పార్ట్ మహేష్ హీరోయిజం ఎలివేషన్ పార్ట్లు ఫ్యాన్స్ను అలరిస్తాయి. ఇంటర్వెల్ బ్యాంగ్ పవర్ఫుల్గా ఉండడం ఫ్యాన్స్కి కిక్ ఇస్తుంది. అల్లూరి సీతారామరాజు సినిమాలోని సీన్ను సందర్భంగా వాడుకోవడం, సూపర్ స్టార్ కృష్ణను గుర్తు చేసుకోవడం కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వీకెండ్ మూవీస్. మనం ఈరోజు సర్లేరు నీకెవరు మూవీ గురించి ఈ రివ్యూలో తెలుసుకుందాం. జోనర్ కమర్షియల్ మాస్ ఎంటర్టైన్మెంట్. నటీనటులు మహేష్ బాబు, విజయశాంతి, రష్మిక మందన, ప్రకాష్ రాజ్, రాజేంద్ర ప్రసాద్. సంగీతం దేవిశ్రీ ప్రసాద్. దర్శకత్వం అనిల్ రావపూడి. నిర్మాతలు రామబ్రహ్మం, శంకర, దిల్ రాజు, మహేష్ బాబు. సంక్రాంతి పండుగ సీజన్లో ఆడియన్స్ను ఎంటర్టైన్మెంట్ చేయడానికి వచ్చిన మరో బిగ్ మూవీ సర్లేరు నీకెవరు. సూపర్ స్టార్ మహేష్ బాబు, సక్సెస్ఫుల్ డైరెక్టర్ అనిల్ రావపూడి క్రేజీ కాంబినేషన్లో తెరకెక్కిన ఈ సినిమాతో లేడీ సూపర్ స్టార్ విజయశాంతి 13 ఏళ్ల తర్వాత రీఎంట్రీ ఇచ్చారు. భరతర్ నేను మార్చి వంటి హిట్ తర్వాత మహేష్ నటిస్తున్న చిత్రం కావడం, పటాస్ నుంచి F2 వరకు కమర్షియల్ పంతలో సినిమాలు తీస్తూ హిట్ చేస్తూ ఇస్తున్న అనిల్ రావుకి డైరెక్ట్ చేయడం, అవుట్ అండ్ అవుట్ యాక్షన్ ఎంటర్టైన్మెంట్ టీజర్ ట్రైలర్ పాటలు ఆకట్టుకోవడం, సంక్రాంతి సీజన్లో వస్తుండటంతో సర్లేరు నీకెవరు సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. సరదాల పండుగ వేళ వస్తున్న ఈ బొమ్మ అదిరిపోవడం ఖాయమని ఫ్యాన్స్ భావిస్తున్నారు. మరి బాక్స్ ఆఫీస్ బరిలో సరలేరు జోరుతో ఈ బొమ్మ ఎవరు బీట్ చేశారో, ఎవరు ఆఫర్ చేశారో అనిపించుకుందా.
కథ. కర్నూలు వైద్యశాలలో ప్రొఫెసర్గా పనిచేసే భారతి చాలా నిక్కచ్చి నిజాయితీ గల వ్యక్తి. తనను ఎప్పుడు రైట్ అని టిక్ చేయదు. ఆమె పెద్ద కొడుకు ఆర్మీలో పనిచేస్తూ దేశం కోసం అమరుడవుతాడు. రెండో తనయుడు కూడా ఆర్మీలో ఉంటూ ఓ ఆపరేషన్లో గాయపడి చావబతుకుల మధ్య ఉంటాడు. ఓవైపు కూతురు పెళ్లి నిశ్చయమై ఆర్మీలోని కొడుకు రాక కోసం భారతి ఎదురు చూస్తున్న సమయంలో ఇలాంటి విషాద వార్తను చేరవేయాల్సి రావడంతో నైతిక కట్టుబాట్లుగా మేయర్ అజయ్ను దగ్గరుండి పెళ్లి చేయించి వార్త ఇచ్చమని ఆర్మీ అధికారులు కర్నూలుకు పంపిస్తారు. అప్పటికే తన బాబాయ్ కొడుకు రవి మర్డర్ నేపథ్యంలో కర్నూలు స్థానిక మినిస్టర్ నరేంద్ర వల్ల భారత్ చిక్కుల్లో పడుతుంది. తన కుటుంబం ప్రాణాలను కాపాడుకునేందుకు పరిగెడుతుంది. ఈ క్రమంలో శక్తివంతమైన నరేంద్ర నుంచి భారత్ని అజయ్ ఎలా కాపాడాడు, ఈ మర్డర్ మిస్టరీ ఛేదించి ఎలా మంత్రిని మార్చాడు అనేది మిగతా కథ. నటి నటులు. సూపర్ స్టార్ మహేష్ బాబు మరోసారి తన మ్యాజిక్ను తెరపై చూపించాడు. ఎప్పటిలాగే తన హ్యాండ్సమ్ లుక్తో యాక్టింగ్తో ప్రేక్షకులను చూపు తుప్పుకొనివ్వకుండా చేశాడు. కామిక్ టైమింగ్తో అలరించడమే కాదు, యాక్షన్ పార్ట్లోనూ మహేష్ దుమ్ముదులు వేశాడు. మహేష్ ఎంట్రీ సీన్ తమన్నాతో డ్యాన్స్ డాంగ్ డాంగ్ సాంగ్లో ఎనర్జెటిక్ స్టెప్పులు, ఆర్మీ ఆపరేషన్ సీన్ మైండ్ బ్లాక్ పాటతో మాస్ స్టెప్లతో ఇలా అరుదైన పర్ఫార్మెన్స్ని మహేష్ అలరించాడు. ఫస్ట్ హాఫ్లో రైల్ జర్నీ సీన్లో పంచ్ డైలాగులు కామెడీ సీక్వెన్స్తో నవ్వించాడు. కొండారెడ్డి బుర్జు వద్ద ఇంటర్వెల్ బ్యాంగ్ సీన్లో యాక్షన్ పార్ట్ మహేష్ హీరోయిజం ఎలివేషన్ పార్ట్లు ఫ్యాన్స్ను అలరిస్తాయి. ఇంటర్వెల్ బ్యాంగ్ పవర్ఫుల్గా ఉండడం ఫ్యాన్స్కి కిక్ ఇస్తుంది. అల్లూరి సీతారామరాజు సినిమాలోని సీన్ను సందర్భంగా వాడుకోవడం, సూపర్ స్టార్ కృష్ణను గుర్తు చేసుకోవడం కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వీకెండ్ మూవీస్. మనం ఈరోజు సర్లేరు నీకెవరు మూవీ గురించి ఈ రివ్యూలో తెలుసుకుందాం. జోనర్ కమర్షియల్ మాస్ ఎంటర్టైన్మెంట్. నటి నటులు మహేష్ బాబు, విజయశాంతి, రష్మిక మందన, ప్రకాష్ రాజ్, రాజేంద్ర ప్రసాద్. సంగీతం దేవిశ్రీ ప్రసాద్. దర్శకత్వం అనిల్ రావపూడి. నిర్మాతలు రామబ్రహ్మం, శంకర, దిల్ రాజు, మహేష్ బాబు. సంక్రాంతి పండుగ సీజన్లో ఆడియన్స్ను ఎంటర్టైన్మెంట్ చేయడానికి వచ్చిన మరో బిగ్ మూవీ సర్లేరు నీకెవరు. సూపర్ స్టార్ మహేష్ బాబు, సక్సెస్ఫుల్ డైరెక్టర్ అనిల్ రావపూడి క్రేజీ కాంబినేషన్లో తెరకెక్కిన ఈ సినిమాతో లేడీ సూపర్ స్టార్ విజయశాంతి 13 ఏళ్ల తర్వాత రీఎంట్రీ ఇచ్చారు. భరతర్ నేను మార్చి వంటి హిట్ తర్వాత మహేష్ నటిస్తున్న చిత్రం కావడం, పటాస్ నుంచి F2 వరకు కమర్షియల్ పంతలో సినిమాలు తీస్తూ హిట్ చేస్తూ ఇస్తున్న అనిల్ రావుపూడి డైరెక్ట్ చేయడం, అవుట్ అండ్ అవుట్ యాక్షన్ ఎంటర్టైన్మెంట్ టీజర్ ట్రైలర్ పాటలు ఆకట్టుకోవడం, సంక్రాంతి సీజన్లో వస్తుండటంతో సర్లేరు నీకెవరు సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. సరదాల పండుగ వేళ వస్తున్న ఈ బొమ్మ అదిరిపోవడం ఖాయమని ఫ్యాన్స్ భావిస్తున్నారు. మరి బాక్స్ ఆఫీస్ బరిలో సర్లేరు జోరుతో ఈ బొమ్మ ఎవరు బీట్ చేశారో, ఎవరు ఆఫర్ చేశారో అనిపించుకుందా. కథ. కర్నూలు వైద్యశాలలో ప్రొఫెసర్గా పనిచేసే భారతి చాలా నిక్కచ్చి నిజాయితీ గల వ్యక్తి. తనను ఎప్పుడు రైట్ అని టిక్ చేయదు. ఆమె పెద్ద కొడుకు ఆర్మీలో పనిచేస్తూ దేశం కోసం అమరుడవుతాడు. రెండో తనయుడు కూడా ఆర్మీలో ఉంటూ ఓ ఆపరేషన్లో గాయపడి చావబతుకుల మధ్య ఉంటాడు. ఓవైపు కూతురు పెళ్లి నిశ్చయమై ఆర్మీలోని కొడుకు రాక కోసం భారతి ఎదురు చూస్తున్న సమయంలో ఇలాంటి విషాద వార్తను చేరవేయాల్సి రావడంతో నైతిక కట్టుబాట్లుగా మేయర్ అజయ్ను దగ్గరుండి పెళ్లి చేయించి వార్త ఇచ్చమని ఆర్మీ అధికారులు కర్నూలుకు పంపిస్తారు. అప్పటికే తన బాబాయ్ కొడుకు రవి మర్డర్ నేపథ్యంలో కర్నూలు స్థానిక మినిస్టర్ నరేంద్ర వల్ల భారత్ చిక్కుల్లో పడుతుంది. తన కుటుంబం ప్రాణాలను కాపాడుకునేందుకు పరిగెడుతుంది. ఈ క్రమంలో శక్తివంతమైన నరేంద్ర నుంచి భారత్ని అజయ్ ఎలా కాపాడాడు, ఈ మర్డర్ మిస్టరీ ఛేదించి ఎలా మంత్రిని మార్చాడు అనేది మిగతా కథ. నటి నటులు. సూపర్ స్టార్ మహేష్ బాబు మరోసారి తన మ్యాజిక్ను తెరపై చూపించాడు. ఎప్పటిలాగే తన హ్యాండ్సమ్ లుక్తో యాక్టింగ్తో ప్రేక్షకులను చూపు తుప్పుకొనివ్వకుండా చేశాడు. కామిక్ టైమింగ్తో అలరించడమే కాదు, యాక్షన్ పార్ట్లోనూ మహేష్ దుమ్ముదులు వేశాడు. మహేష్ ఎంట్రీ సీన్ తమన్నాతో డ్యాన్స్ డాంగ్ డాంగ్ సాంగ్లో ఎనర్జెటిక్ స్టెప్పులు, ఆర్మీ ఆపరేషన్ సీన్ మైండ్ బ్లాక్ పాటతో మాస్ స్టెప్లతో ఇలా అరుదైన పర్ఫార్మెన్స్ని మహేష్ అలరించాడు. ఫస్ట్ హాఫ్లో రైల్ జర్నీ సీన్లో పంచ్ డైలాగులు కామెడీ సీక్వెన్స్తో నవ్వించాడు. కొండారెడ్డి బుర్జు వద్ద ఇంటర్వెల్ బ్యాంగ్ సీన్లో యాక్షన్ పార్ట్ మహేష్ హీరోయిజం ఎలివేషన్ పార్ట్లు ఫ్యాన్స్ను అలరిస్తాయి. ఇంటర్వెల్ బ్యాంగ్ పవర్ఫుల్గా ఉండడం ఫ్యాన్స్కి కిక్ ఇస్తుంది. అల్లూరి సీతారామరాజు సినిమాలోని సీన్ను సందర్భంగా వాడుకోవడం, సూపర్ స్టార్ కృష్ణను గుర్తు చేసుకోవడం కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వీకెండ్ మూవీస్. మనం ఈరోజు సర్లేరు నీకెవరు మూవీ గురించి ఈ రివ్యూలో తెలుసుకుందాం.
జోనర్ కమర్షియల్ మాస్ ఎంటర్టైన్మెంట్. నటీనటులు మహేష్ బాబు, విజయశాంతి, రష్మిక మందన, ప్రకాష్ రాజ్, రాజేంద్ర ప్రసాద్. సంగీతం దేవిశ్రీ ప్రసాద్. దర్శకత్వం అనిల్ రావపూడి. నిర్మాతలు రామబ్రహ్మం, శంకర, దిల్ రాజు, మహేష్ బాబు. సంక్రాంతి పండుగ సీజన్లో ఆడియన్స్ను ఎంటర్టైన్మెంట్ చేయడానికి వచ్చిన మరో బిగ్ మూవీ సర్లేరు నీకెవరు. సూపర్ స్టార్ మహేష్ బాబు, సక్సెస్ఫుల్ డైరెక్టర్ అనిల్ రావపూడి క్రేజీ కాంబినేషన్లో తెరకెక్కిన ఈ సినిమాతో లేడీ సూపర్ స్టార్ విజయశాంతి 13 ఏళ్ల తర్వాత రీఎంట్రీ ఇచ్చారు. భరతర్ నేను మార్చివండి హిట్ తర్వాత మహేష్ నటిస్తున్న చిత్రం కావడం, పటాస్ నుంచి F2 వరకు కమర్షియల్ పంతలో సినిమాలు తీస్తూ హిట్ చేస్తూ ఇస్తున్న అనిల్ రావుపూడి డైరెక్ట్ చేయడం, అవుట్ అండ్ అవుట్ యాక్షన్ ఎంటర్టైన్మెంట్ టీజర్ ట్రైలర్ పాటలు ఆకట్టుకోవడం, సంక్రాంతి సీజన్లో వస్తుండటంతో సరళ నిగవరు సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. సరదాల పండుగ వేళ వస్తున్న ఈ బొమ్మ అదిరిపోవడం ఖాయమని ఫ్యాన్స్ భావిస్తున్నారు. మరి బాక్స్ ఆఫీస్ బరిలో సరలేరు జోరుతో ఈ బొమ్మ ఎవరు ఆఫర్ చేశారో అనిపించుకుందా. కథ కర్నూలు వైద్యశాలలో ప్రొఫెసర్గా పనిచేసే భారతి చాలా నిక్కచ్చి నిజాయితీ గల వ్యక్తి. తనను ఎప్పుడు రైట్ అని టిక్ చేయదు. ఆమె పెద్ద కొడుకు ఆర్మీలో పనిచేస్తూ దేశం కోసం అమరుడవుతాడు. రెండో తనుడు కూడా ఆర్మీలో ఉంటూ ఓ ఆపరేషన్లో గాయపడి చావబతుల మధ్య ఉంటాడు. ఓవైపు కూతురు పెళ్లి నిశ్చయమై ఆర్మీలోని కొడుకు రాక కోసం భారతి ఎదురు చూస్తున్న సమయంలో ఇలాంటి విషాద వార్తను చేరవేయాల్సి రావడంతో నైతిక కట్టుబాట్లుగా మేయర్ అజయ్ను దగ్గరుండి పెళ్లి చేయించి వార్త ఇచ్చమని ఆర్మీ అధికారులు కర్నూలుకు పంపిస్తారు. అప్పటికే తన బాబాయ్ కొడుకు రవి మర్డర్ నేపథ్యంలో కర్నూలు స్థానిక మినిస్టర్ నరేంద్ర వల్ల భారత్ చిక్కుల్లో పడుతుంది. తన కుటుంబం ప్రాణాలను కాపాడుకునేందుకు పరిగెడుతుంది. ఈ క్రమంలో శక్తివంతమైన నరేంద్ర నుంచి భారత్ని అజయ్ ఎలా కాపాడాడు, ఈ మర్డర్ మిస్టరీ ఛేదించి ఎలా మంత్రిని మార్చాడు అన్నది మిగతా కథ. నటీనటులు సూపర్ స్టార్ మహేష్ బాబు మరోసారి తన మ్యాజిక్ను తెరపై చూపించాడు. ఎప్పటిలాగే తన హ్యాండ్సమ్ లుక్తో యాక్టింగ్తో ప్రేక్షకులను చూపు తుప్పుకొనివ్వకుండా చేశాడు. కామిక్ టైమింగ్తో అలరించడమే కాదు యాక్షన్ పార్ట్లోనూ మహేష్ దుమ్ముదులు వేశాడు. మహేష్ ఎంట్రీ సీన్ తమన్నాతో డ్యాన్స్ డాంగ్ డాంగ్ సాంగ్లో ఎనర్జెటిక్ స్టెప్పులు, ఆర్మీ ఆపరేషన్ సీన్ మైండ్ బ్లాక్ పాటతో మాస్ స్టెప్లతో ఇలా అరుదైన పర్ఫార్మెన్స్ని మహేష్ అలరించాడు. ఫస్ట్ హాఫ్లో రైల్ జర్నీ సీన్లో పంచ్ డైలాగులు కామెడీ సీక్వెన్స్తో నవ్వించాడు. కొండారెడ్డి బుర్జు వద్ద ఇంటర్వెల్ బ్యాంగ్ సీన్లో యాక్షన్ పాటు మహేష్ హీరోయిజం ఎలివేషన్ పాటలు ఫ్యాన్స్ను అలరిస్తాయి. ఇంటర్వెల్ బ్యాంగ్ పవర్ఫుల్గా ఉండడం ఫ్యాన్స్కి కిక్ ఇస్తుంది. అల్లూరి సీతారామరాజు సినిమాలోని సీన్ను సందర్భంగా వాడుకోవడం, సూపర్ స్టార్ కృష్ణను గుర్తు చేసుకోవడం కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వీకెండ్ మూవీస్. మనం ఈరోజు సరళ నీగర్ మూవీ గురించి ఈ రివ్యూలో తెలుసుకుందాం. జోనర్ కమర్షియల్ మాస్ ఎంటర్టైన్మెంట్. నటీనటులు మహేష్ బాబు, విజయశాంతి, రష్మిక మందన, ప్రకాష్ రాజ్, రాజేంద్ర ప్రసాద్. సంగీతం దేవిశ్రీ ప్రసాద్. దర్శకత్వం అనిల్ రావపూడి. నిర్మాతలు రామబ్రహ్మం, శంకర, దిల్ రాజు, మహేష్ బాబు. సంక్రాంతి పండుగ సీజన్లో ఆడియన్స్ను ఎంటర్టైన్మెంట్ చేయడానికి వచ్చిన మరో బిగ్ మూవీ సర్లేరు నీకెవరు. సూపర్ స్టార్ మహేష్ బాబు, సక్సెస్ఫుల్ డైరెక్టర్ అనిల్ రావపూడి క్రేజీ కాంబినేషన్లో తెరకెక్కిన ఈ సినిమాతో లేడీ సూపర్ స్టార్ విజయశాంతి 13 ఏళ్ల తర్వాత రీఎంట్రీ ఇచ్చారు. భరతర్ నేను మార్చివండి హిట్ తర్వాత మహేష్ నటిస్తున్న చిత్రం కావడం, పటాస్ నుంచి F2 వరకు కమర్షియల్ పంతలో సినిమాలు తీస్తూ హిట్ చేస్తూ ఇస్తున్న అనిల్ రావుపూడి డైరెక్ట్ చేయడం, అవుట్ అండ్ అవుట్ యాక్షన్ ఎంటర్టైన్మెంట్ టీజర్ ట్రైలర్ పాటలు ఆకట్టుకోవడం, సంక్రాంతి సీజన్లో వస్తుండటంతో సరళేరు నీకెవరు సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. సరదాల పండుగ వేళ వస్తున్న ఈ బొమ్మ అదిరిపోవడం ఖాయమని ఫ్యాన్స్ భావిస్తున్నారు. మరి బాక్స్ ఆఫీస్ బరిలో సరలేరు జోరుతో ఈ బొమ్మ ఎవరు ఆఫర్ చేశారో అనిపించుకుందా. కథ కర్నూలు వైద్యశాలలో ప్రొఫెసర్గా పనిచేసే భారతి చాలా నిక్కచ్చి నిజాయితీ గల వ్యక్తి. తనను ఎప్పుడు రైట్ అని టిక్ చేయదు. ఆమె పెద్ద కొడుకు ఆర్మీలో పనిచేస్తూ దేశం కోసం అమరుడవుతాడు. రెండో తనుడు కూడా ఆర్మీలో ఉంటూ ఓ ఆపరేషన్లో గాయపడి చావబతుల మధ్య ఉంటాడు. ఓవైపు కూతురు పెళ్లి నిశ్చయమై ఆర్మీలోని కొడుకు రాక కోసం భారతి ఎదురు చూస్తున్న సమయంలో ఇలాంటి విషాద వార్తను చేరవేయాల్సి రావడంతో నైతిక కట్టుబాట్లుగా మేయర్ అజయ్ను దగ్గరుండి పెళ్లి చేయించి వార్త ఇచ్చమని ఆర్మీ అధికారులు కర్నూలుకు పంపిస్తారు. అప్పటికే తన బాబాయ్ కొడుకు రవి మర్డర్ నేపథ్యంలో కర్నూలు స్థానిక మినిస్టర్ నరేంద్ర వల్ల భారత్ చిక్కుల్లో పడుతుంది. తన కుటుంబం ప్రాణాలను కాపాడుకునేందుకు పరిగెడుతుంది. ఈ క్రమంలో శక్తివంతమైన నరేంద్ర
నుంచి భారత్ని అజయ్ ఎలా కాపాడాడు, ఈ మర్డర్ మిస్టరీ ఛేదించి ఎలా మంత్రిని మార్చాడు అనేది మిగతా కథ. నటీనటులు సూపర్ స్టార్ మహేష్ బాబు మరోసారి తన మ్యాజిక్ను తెరపై చూపించాడు. ఎప్పటిలాగే తన హ్యాండ్సమ్ లుక్తో యాక్టింగ్తో ప్రేక్షకులను చూపు తుప్పుకొనివ్వకుండా చేశాడు. కామిక్ టైమింగ్తో అలరించడమే కాదు, యాక్షన్ పార్ట్లోనూ మహేష్ దుమ్ముదులు వేశాడు. మహేష్ ఎంట్రీ సీన్ తమన్నాతో డ్యాన్స్, డాంగ్ డాంగ్ సాంగ్లో ఎనర్జెటిక్ స్టెప్పులు, ఆర్మీ ఆపరేషన్ సీన్ మైండ్ బ్లాక్ పాటతో మాస్ స్టెప్లతో ఇలా అరుదైన పర్ఫార్మెన్స్ని మహేష్ అలరించాడు. ఫస్ట్ హాఫ్లో రైల్ జర్నీ సీన్లో పంచ డైలాగులు కామెడీ సీక్వెన్స్తో నవ్వించాడు. కొండారెడ్డి బుర్జు వద్ద ఇంటర్వెల్ బ్యాంగ్ సీన్లో యాక్షన్ పాటు మహేష్ హీరోయిజం ఎలివేషన్ పాటలు ఫ్యాన్స్ను అలరిస్తాయి. ఇంటర్వెల్ బ్యాంగ్ పవర్ఫుల్గా ఉండడం ఫ్యాన్స్కి కిక్ ఇస్తుంది. అల్లూరి సీతారామరాజు సినిమాలోని సీన్ను సందర్భంగా వాడుకోవడం, సూపర్ స్టార్ కృష్ణను గుర్తు చేసుకోవడం కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వీకెండ్ మూవీస్. మనం ఈరోజు సర్లేరు నీగారు మూవీ గురించి ఇరువురో తెలుసుకుందాం. జోనర్ కమర్షియల్ మాస్ ఎంటర్టైన్మెంట్. నటీనటులు మహేష్ బాబు, విజయశాంతి, రష్మిక మందన, ప్రకాష్ రాజ్, రాజేంద్ర ప్రసాద్. సంగీతం దేవిశ్రీ ప్రసాద్. దర్శకత్వం అనిల్ రావపూడి. నిర్మాతలు రామబ్రహ్మం, శంకర, దిల్ రాజు, మహేష్ బాబు. సంక్రాంతి పండుగ సీజన్లో ఆడియన్స్ను ఎంటర్టైన్మెంట్ చేయడానికి వచ్చిన మరో బిగ్ మూవీ సర్లేరు నీకెవరు. సూపర్ స్టార్ మహేష్ బాబు, సక్సెస్ఫుల్ డైరెక్టర్ అనిల్ రావపూడి క్రేజీ కాంబినేషన్లో తెరకెక్కిన ఈ సినిమాతో లేడీ సూపర్ స్టార్ విజయశాంతి 13 ఏళ్ల తర్వాత రీఎంట్రీ ఇచ్చారు. భరతర్ నేను మార్చివండి హిట్ తర్వాత మహేష్ నటిస్తున్న చిత్రం కావడం, పటాస్ నుంచి F2 వరకు కమర్షియల్ పంతలో సినిమాలు తీస్తూ హిట్ చేస్తూ ఇస్తున్న అనిల్ రావుపూడి డైరెక్ట్ చేయడం, అవుట్ అండ్ అవుట్ యాక్షన్ ఎంటర్టైన్మెంట్ టీజర్ ట్రైలర్ పాటలు ఆకట్టుకోవడం, సంక్రాంతి సీజన్లో వస్తుండటంతో సర్లేరు నీకెవరు సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. సరదాల పండుగ వేళ వస్తున్న ఈ బొమ్మ అదిరిపోవడం ఖాయమని ఫ్యాన్స్ భావిస్తున్నారు. మరి బాక్స్ ఆఫీస్ బరిలో సరలేరు జోరుతో ఈ బొమ్మ ఎవరు ఆఫర్ చేశారో అనిపించుకుందా కథ. కర్నూలు వైద్యశాలలో ప్రొఫెసర్గా పనిచేసే భారతి చాలా నిక్కచ్చి నిజాయితీ గల వ్యక్తి. తనను ఎప్పుడు రైట్ అని టిక్ చేయదు. ఆమె పెద్ద కొడుకు ఆర్మీలో పనిచేస్తూ దేశం కోసం అమరుడవుతాడు. రెండో తనయుడు కూడా ఆర్మీలో ఉంటూ ఓ ఆపరేషన్లో గాయపడి చావబతుల మధ్య ఉంటాడు. ఓవైపు కూతురు పెళ్లి నిశ్చయమై ఆర్మీలోని కొడుకు రాక కోసం భారతి ఎదురు చూస్తున్న సమయంలో ఇలాంటి విషాద వార్తను చేరవేయాల్సి రావడంతో నైతిక కట్టుబాట్లుగా మేయర్ అజయ్ను దగ్గరుండి పెళ్లి చేయించి వార్త ఇచ్చమని ఆర్మీ అధికారులు కర్నూలుకు పంపిస్తారు. అప్పటికే తన బాబాయ్ కొడుకు రవి మర్డర్ నేపథ్యంలో కర్నూలు స్థానిక మినిస్టర్ నరేంద్ర వల్ల భారత్ చిక్కుల్లో పడుతుంది. తన కుటుంబం ప్రాణాలను కాపాడుకునేందుకు పరిగెడుతుంది. ఈ క్రమంలో శక్తివంతమైన నరేంద్ర నుంచి భారత్ని అజయ్ ఎలా కాపాడాడు, ఈ మర్డర్ మిస్టరీ ఛేదించి ఎలా మంత్రిని మార్చాడు అనేది మిగతా కథ. నటీనటులు సూపర్ స్టార్ మహేష్ బాబు మరోసారి తన మ్యాజిక్ను తెరపై చూపించాడు. ఎప్పటిలాగే తన హ్యాండ్సమ్ లుక్తో యాక్టింగ్తో ప్రేక్షకులను చూపు తుప్పుకొనివ్వకుండా చేశాడు. కామిక్ టైమింగ్తో అలరించడమే కాదు, యాక్షన్ పార్ట్లోనూ మహేష్ దుమ్ముదులు వేశాడు. మహేష్ ఎంట్రీ సీన్ తమన్నాతో డ్యాన్స్, డాంగ్ డాంగ్ సాంగ్లో ఎనర్జెటిక్ స్టెప్పులు, ఆర్మీ ఆపరేషన్ సీన్ మైండ్ బ్లాక్ పాటతో మాస్ స్టెప్లతో ఇలా అరుదైన పర్ఫార్మెన్స్ని మహేష్ అలరించాడు. ఫస్ట్ హాఫ్లో రైల్ జర్నీ సీన్లో పంచ డైలాగులు కామెడీ సీక్వెన్స్తో నవ్వించాడు. కొండారెడ్డి బుర్జు వద్ద ఇంటర్వెల్ బ్యాంగ్ సీన్లో యాక్షన్ పాటు మహేష్ హీరోయిజం ఎలివేషన్ పాటలు ఫ్యాన్స్ను అలరిస్తాయి. ఇంటర్వెల్ బ్యాంగ్ పవర్ఫుల్గా ఉండడం ఫ్యాన్స్కి కిక్ ఇస్తుంది. అల్లూరి సీతారామరాజు సినిమాలోని సీన్ను సందర్భంగా వాడుకోవడం, సూపర్ స్టార్ కృష్ణను గుర్తు చేసుకోవడం కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వీకెండ్ మూవీస్. మనం ఈరోజు సర్లేరు నీకెవరు మూవీ గురించి ఇరువురో తెలుసుకుందాం. జోనర్ కమర్షియల్ మాస్ ఎంటర్టైన్మెంట్. నటీనటులు మహేష్ బాబు, విజయశాంతి, రష్మిక మందన, ప్రకాష్ రాజ్, రాజేంద్ర ప్రసాద్. సంగీతం దేవిశ్రీ ప్రసాద్. దర్శకత్వం అనిల్ రావపూడి. నిర్మాతలు రామబ్రహ్మం, శంకర, దిల్ రాజు, మహేష్ బాబు. సంక్రాంతి పండుగ సీజన్లో ఆడియన్స్ను ఎంటర్టైన్మెంట్ చేయడానికి వచ్చిన మరో బిగ్ మూవీ సర్లేరు నీకెవరు. సూపర్ స్టార్ మహేష్ బాబు, సక్సెస్ఫుల్ డైరెక్టర్ అనిల్ రావపూడి క్రేజీ కాంబినేషన్లో తెరకెక్కిన ఈ సినిమాతో లేడీ సూపర్ స్టార్ విజయశాంతి 13 ఏళ్ల తర్వాత రీఎంట్రీ ఇచ్చారు. భరతర్ నేను మార్చివండి హిట్ తర్వాత మహేష్ నటిస్తున్న చిత్రం కావడం, పటాస్ నుంచి F2 వరకు కమర్షియల్ పంతలో సినిమాలు తీస్తూ హిట్ చేస్తూ ఇస్తున్న అనిల్ రావుపూడి డైరెక్ట్ చేయడం, అవుట్ అండ్ అవుట్ యాక్షన్ ఎంటర్టైన్మెంట్ టీజర్ ట్రైలర్ పాటలు ఆకట్టుకోవడం, సంక్రాంతి సీజన్లో వస్తుండటంతో సర్లేరు నీకెవరు సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.
సరదాల పండగ వేళ వస్తున్న ఈ బొమ్మ అదిరిపోవడం ఖాయమని ఫ్యాన్స్ భావిస్తున్నారు. మరి బాక్స్ ఆఫీస్ బరిలో సరలేరు జోరుతో ఈ బొమ్మ ఎవరు బీట్ చేశారో, ఎవరు ఆఫర్ చేశారో అనిపించుకుందా కదా. కర్నూలు వైద్యశాలలో ప్రొఫెసర్గా పనిచేసే భారతి చాలా నిక్కచ్చి నిజాయితీ గల వ్యక్తి. తనను ఎప్పుడు రైట్ అని టిక్ చేయదు. ఆమె పెద్ద కొడుకు ఆర్మీలో పనిచేస్తూ దేశం కోసం అమరుడవుతాడు. రెండో తనయుడు కూడా ఆర్మీలో ఉంటూ ఓ ఆపరేషన్లో గాయపడి చావబతుకుల మధ్య ఉంటాడు. ఓవైపు కూతురు పెళ్లి నిశ్చయమై ఆర్మీలోని కొడుకు రాక కోసం భారతి ఎదురు చూస్తున్న సమయంలో ఇలాంటి విషాద వార్తను చేరవేయాల్సి రావడంతో నైతిక కట్టుబాట్లుగా మేయర్ అజయ్ను దగ్గరుండి పెళ్లి చేయించి వార్త ఇచ్చామని ఆర్మీ అధికారులు కర్నూలుకు పంపిస్తారు. అప్పటికే తన బాబాయ్ కొడుకు రవి మర్డర్ నేపథ్యంలో కర్నూలు స్థానిక మినిస్టర్ నరేంద్ర వల్ల భారత్ చిక్కులో పడుతుంది. తన కుటుంబం ప్రాణాలను కాపాడుకునేందుకు పరిగెడుతుంది. ఈ క్రమంలో శక్తివంతమైన నరేంద్ర నుంచి భారత్ని అజయ్ ఎలా కాపాడాడు, ఈ మర్డర్ మిస్టరీ ఛేదించి ఎలా మంత్రిని మార్చాడు అనేది మిగతా కథ. నటీనటులు. సూపర్ స్టార్ మహేష్ బాబు మరోసారి తన మ్యాజిక్ను తెరపై చూపించాడు. ఎప్పటిలాగే తన హ్యాండ్సమ్ లుక్తో యాక్టింగ్తో ప్రేక్షకులను చూపు తుప్పుకొనివ్వకుండా చేశాడు. కామిక్ టైమింగ్తో అలరించడమే కాదు యాక్షన్ పార్ట్లోనూ మహేష్ దుమ్ముదులు వేశాడు. మహేష్ ఎంట్రీ సీన్ తమన్నాతో డ్యాన్స్, డాంగ్ డాంగ్ సాంగ్లో ఎనర్జెటిక్ స్టెప్పులు, ఆర్మీ ఆపరేషన్ సీన్ మైండ్ బ్లాక్ పాటతో మాస్ స్టెప్లతో ఇలా అరుదైన పర్ఫార్మెన్స్ని మహేష్ అలరించాడు. ఫస్ట్ హాఫ్లో రైల్ జర్నీ సీన్లో పంచ డైలాగులు కామెడీ సీక్వెన్స్తో నవ్వించాడు. కొండారెడ్డి బుర్జు వద్ద ఇంటర్వెల్ బ్యాంగ్ సీన్లో యాక్షన్ పాటు మహేష్ హీరోయిజం ఎలివేషన్ పాటలు ఫ్యాన్స్ను అలరిస్తాయి. ఇంటర్వెల్ బ్యాంగ్ పవర్ఫుల్గా ఉండడం ఫ్యాన్స్కి కిక్ ఇస్తుంది. అల్లూరి సీతారామరాజు సినిమాలోని సీన్ను సందర్భంగా వాడుకోవడం, సూపర్ స్టార్ కృష్ణను గుర్తు చేసుకోవడం కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వీకెండ్ మూవీస్. మనం ఈరోజు సర్లేరు నీగారు మూవీ గురించి రివ్యూలో తెలుసుకుందాం. జోనర్ కమర్షియల్ మాస్ ఎంటర్టైన్మెంట్. నటీనటులు మహేష్ బాబు, విజయశాంతి, రష్మిక మందన, ప్రకాష్ రాజ్, రాజేంద్ర ప్రసాద్. సంగీతం దేవిశ్రీ ప్రసాద్. దర్శకత్వం అనిల్ రావపూడి. నిర్మాతలు రామబ్రహ్మం, శంకర, దిల్ రాజు, మహేష్ బాబు. సంక్రాంతి పండుగ సీజన్లో ఆడియన్స్ను ఎంటర్టైన్మెంట్ చేయడానికి వచ్చిన మరో బిగ్ మూవీ సర్లేరు నీకెవరు. సూపర్ స్టార్ మహేష్ బాబు, సక్సెస్ఫుల్ డైరెక్టర్ అనిల్ రావపూడి క్రేజీ కాంబినేషన్లో తెరకెక్కిన ఈ సినిమాతో లేడీ సూపర్ స్టార్ విజయశాంతి 13 ఏళ్ల తర్వాత రీఎంట్రీ ఇచ్చారు. భరతర్ నేను మార్చి వంటి హిట్ తర్వాత మహేష్ నటిస్తున్న చిత్రం కావడం, పటాస్ నుంచి F2 వరకు కమర్షియల్ పంతలో సినిమాలు తీస్తూ హిట్ చేస్తూ ఇస్తున్న అనిల్ రావుపూడి డైరెక్ట్ చేయడం, అవుట్ అండ్ అవుట్ యాక్షన్ ఎంటర్టైన్మెంట్ టీజర్ ట్రైలర్ పాటలు ఆకట్టుకోవడం, సంక్రాంతి సీజన్లో వస్తుండటంతో సరలేరు నీకెవరు సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. సరదాల పండగ వేళ వస్తున్న ఈ బొమ్మ అదిరిపోవడం ఖాయమని ఫ్యాన్స్ భావిస్తున్నారు. మరి బాక్స్ ఆఫీస్ బరిలో సరలేరు జోరుతో ఈ బొమ్మ ఎవరు బీట్ చేశారో, ఎవరు ఆఫర్ చేశారో అనిపించుకుందా కదా. కర్నూలు వైద్యశాలలో ప్రొఫెసర్గా పనిచేసే భారతి చాలా నిక్కచ్చి నిజాయితీ గల వ్యక్తి. తనను ఎప్పుడు రైట్ అని టిక్ చేయదు. ఆమె పెద్ద కొడుకు ఆర్మీలో పనిచేస్తూ దేశం కోసం అమరుడవుతాడు. రెండో తనయుడు కూడా ఆర్మీలో ఉంటూ ఓ ఆపరేషన్లో గాయపడి చావబతుకుల మధ్య ఉంటాడు. ఓవైపు కూతురు పెళ్లి నిశ్చయమై ఆర్మీలోని కొడుకు రాక కోసం భారతి ఎదురు చూస్తున్న సమయంలో ఇలాంటి విషాద వార్తను చేరవేయాల్సి రావడంతో నైతిక కట్టుబాట్లుగా మేయర్ అజయ్ను దగ్గరుండి పెళ్లి చేయించి వార్త ఇచ్చామని ఆర్మీ అధికారులు కర్నూలుకు పంపిస్తారు. అప్పటికే తన బాబాయ్ కొడుకు రవి మర్డర్ నేపథ్యంలో కర్నూలు స్థానిక మినిస్టర్ నరేంద్ర వల్ల భారత్ చిక్కులో పడుతుంది. తన కుటుంబం ప్రాణాలను కాపాడుకునేందుకు పరిగెడుతుంది. ఈ క్రమంలో శక్తివంతమైన నరేంద్ర నుంచి భారత్ని అజయ్ ఎలా కాపాడాడు, ఈ మర్డర్ మిస్టరీ ఛేదించి ఎలా మంత్రిని మార్చాడు అనేది మిగతా కథ. నటీనటులు. సూపర్ స్టార్ మహేష్ బాబు మరోసారి తన మ్యాజిక్ను తెరపై చూపించాడు. ఎప్పటిలాగే తన హ్యాండ్సమ్ లుక్తో యాక్టింగ్తో ప్రేక్షకులను చూపు తుప్పుకొనివ్వకుండా చేశాడు. కామిక్ టైమింగ్తో అలరించడమే కాదు యాక్షన్ పార్ట్లోనూ మహేష్ దుమ్ముదులు వేశాడు. మహేష్ ఎంట్రీ సీన్ తమన్నాతో డ్యాన్స్, డాంగ్ డాంగ్ సాంగ్లో ఎనర్జెటిక్ స్టెప్పులు, ఆర్మీ ఆపరేషన్ సీన్ మైండ్ బ్లాక్ పాటతో మాస్ స్టెప్లతో ఇలా అరుదైన పర్ఫార్మెన్స్ని మహేష్ అలరించాడు. ఫస్ట్ హాఫ్లో రైల్ జర్నీ సీన్లో పంచ డైలాగులు కామెడీ సీక్వెన్స్తో నవ్వించాడు. కొండారెడ్డి బుర్జు వద్ద ఇంటర్వెల్ బ్యాంగ్ సీన్లో యాక్షన్ పాటు మహేష్ హీరోయిజం ఎలివేషన్ పాటలు ఫ్యాన్స్ను అలరిస్తాయి. ఇంటర్వెల్ బ్యాంగ్ పవర్ఫుల్గా ఉండడం ఫ్యాన్స్కి కిక్ ఇస్తుంది.
అల్లూరి సీతారామరాజు సినిమాలోని సీన్ను సందర్భంగా వాడుకోవడం, సూపర్ స్టార్ కృష్ణను గుర్తు చేసుకోవడం కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వీకెండ్ మూవీస్. మనం ఈరోజు సరళ నీగర్ మూవీ గురించి ఈ రివ్యూలో తెలుసుకుందాం. జోనర్ కమర్షియల్ మాస్ ఎంటర్టైన్మెంట్. నటీనటులు మహేష్ బాబు, విజయశాంతి, రష్మిక మందన, ప్రకాష్ రాజ్, రాజేంద్ర ప్రసాద్. సంగీతం దేవిశ్రీ ప్రసాద్. దర్శకత్వం అనిల్ రావపూడి. నిర్మాతలు రామబ్రహ్మం, శంకర, దిల్రాజు, మహేష్ బాబు. సంక్రాంతి పండుగ సీజన్లో ఆడియన్స్ను ఎంటర్టైన్మెంట్ చేయడానికి వచ్చిన మరో బిగ్ మూవీ సరళేరు నీకెవరు. సూపర్ స్టార్ మహేష్ బాబు, సక్సెస్ఫుల్ డైరెక్టర్ అనిల్ రావపూడి క్రేజీ కాంబినేషన్లో తెరకెక్కిన ఈ సినిమాతో లేడీ సూపర్ స్టార్ విజయశాంతి 13 ఏళ్ల తర్వాత రీఎంట్రీ ఇచ్చారు. భరతర్ నేను మార్చి వంటి హిట్ తర్వాత మహేష్ నటిస్తున్న చిత్రం కావడం, పటాస్ నుంచి F2 వరకు కమర్షియల్ పంతలో సినిమాలు తీస్తూ హిట్ చేస్తూ ఇస్తున్న అనిల్ రావుపూడి డైరెక్ట్ చేయడం, అవుట్ అండ్ అవుట్ యాక్షన్ ఎంటర్టైన్మెంట్ టీజర్ ట్రైలర్ పాటలు ఆకట్టుకోవడం, సంక్రాంతి సీజన్లో వస్తుండటంతో సరళేరు నీకెవరు సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. సరదాల పండుగ వేళ వస్తున్న ఈ బొమ్మ అదిరిపోవడం ఖాయమని ఫ్యాన్స్ భావిస్తున్నారు. మరి బాక్స్ ఆఫీస్ బరిలో సరళేరు జోరుతో ఈ బొమ్మ ఎవరు బీట్ చేశారో, ఎవరు ఆఫర్ చేశారో అనిపించుకుందా. కథ కర్నూలు వైద్యశాలలో ప్రొఫెసర్గా పనిచేసే భారతి చాలా నిక్కచ్చి నిజాయితీ గల వ్యక్తి. తనను ఎప్పుడు రైట్ అని టిక్ చేయదు. ఆమె పెద్ద కొడుకు ఆర్మీలో పనిచేస్తూ దేశం కోసం అమరుడవుతాడు. రెండో తనయుడు కూడా ఆర్మీలో ఉంటూ ఓ ఆపరేషన్లో గాయపడి చావబత్తుల మధ్య ఉంటాడు. ఓవైపు కూతురు పెళ్లి నిశ్చయమై ఆర్మీలోని కొడుకు రాక కోసం భారతి ఎదురు చూస్తున్న సమయంలో ఇలాంటి విషాద వార్తను చేరవేయాల్సి రావడంతో నైతిక కట్టుబాట్లుగా మేయర్ అజయ్ను దగ్గరుండి పెళ్లి చేయించి వార్త ఇచ్చామని ఆర్మీ అధికారులు కర్నూలుకు పంపిస్తారు. అప్పటికే తన బాబాయ్ కొడుకు రవి మర్డర్ నేపథ్యంలో కర్నూలు స్థానిక మినిస్టర్ నరేంద్ర వల్ల భారత్ చిక్కులో పడుతుంది. తన కుటుంబం ప్రాణాలను కాపాడుకునేందుకు పరిగెడుతుంది. ఈ క్రమంలో శక్తివంతమైన నరేంద్ర నుంచి భారత్ని అజయ్ ఎలా కాపాడాడు, ఈ మర్డర్ మిస్టరీ ఛేదించి ఎలా మంత్రిని మార్చాడు అనేది మిగతా కథ. నటీనటులు సూపర్ స్టార్ మహేష్ బాబు మరోసారి తన మ్యాజిక్ను తెరపై చూపించాడు. ఎప్పటిలాగే తన హ్యాండ్సమ్ లుక్తో యాక్టింగ్తో ప్రేక్షకులను చూపు తుప్పుకొనివ్వకుండా చేశాడు. కామిక్ టైమింగ్తో అలరించడమే కాదు, యాక్షన్ పార్ట్లోనూ మహేష్ దుమ్ముదులు వేశాడు. మహేష్ ఎంట్రీ సీన్ తమన్నాతో డ్యాన్స్, డాంగ్ డాంగ్ సాంగ్లో ఎనర్జెటిక్ స్టెప్పులు, ఆర్మీ ఆపరేషన్ సీన్ మైండ్ బ్లాక్ పాటతో మాస్ స్టెప్లతో ఇలా అరుదైన పర్ఫార్మెన్స్ని మహేష్ అలరించాడు. ఫస్ట్ హాఫ్లో రైల్ జర్నీ సీన్లో పంచ్ డైలాగులు కామెడీ సీక్వెన్స్తో నవ్వించాడు. కొండారెడ్డి బుర్జు వద్ద ఇంటర్వెల్ బ్యాంగ్ సీన్లో యాక్షన్ పాటు మహేష్ హీరోయిజం ఎలివేషన్ పాటలు ఫ్యాన్స్ను అలరిస్తాయి. ఇంటర్వెల్ బ్యాంగ్ పవర్ఫుల్గా ఉండడం ఫ్యాన్స్కి కిక్ ఇస్తుంది. అల్లూరి సీతారామరాజు సినిమాలోని సీన్ను సందర్భంగా వాడుకోవడం, సూపర్ స్టార్ కృష్ణను గుర్తు చేసుకోవడం కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వీకెండ్ మూవీస్. మనం ఈరోజు సరళేరు నీకెవరు మూవీ గురించి ఈ రివ్యూలో తెలుసుకుందాం. జోనర్ కమర్షియల్ మాస్ ఎంటర్టైన్మెంట్. నటీనటులు మహేష్ బాబు, విజయశాంతి, రష్మిక మందన, ప్రకాష్ రాజ్, రాజేంద్ర ప్రసాద్. సంగీతం దేవిశ్రీ ప్రసాద్. దర్శకత్వం అనిల్ రావపూడి. నిర్మాతలు రామబ్రహ్మం, శంకర, దిల్రాజు, మహేష్ బాబు. సంక్రాంతి పండుగ సీజన్లో ఆడియన్స్ను ఎంటర్టైన్మెంట్ చేయడానికి వచ్చిన మరో బిగ్ మూవీ సరళేరు నీకెవరు. సూపర్ స్టార్ మహేష్ బాబు, సక్సెస్ఫుల్ డైరెక్టర్ అనిల్ రావపూడి క్రేజీ కాంబినేషన్లో తెరకెక్కిన ఈ సినిమాతో లేడీ సూపర్ స్టార్ విజయశాంతి 13 ఏళ్ల తర్వాత రీఎంట్రీ ఇచ్చారు. భరతర్ నేను మార్చి వంటి హిట్ తర్వాత మహేష్ నటిస్తున్న చిత్రం కావడం, పటాస్ నుంచి F2 వరకు కమర్షియల్ పంతలో సినిమాలు తీస్తూ హిట్ చేస్తూ ఇస్తున్న అనిల్ రావుపూడి డైరెక్ట్ చేయడం, అవుట్ అండ్ అవుట్ యాక్షన్ ఎంటర్టైన్మెంట్ టీజర్ ట్రైలర్ పాటలు ఆకట్టుకోవడం, సంక్రాంతి సీజన్లో వస్తుండటంతో సరళేరు నీకెవరు సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. సరదాల పండుగ వేళ వస్తున్న ఈ బొమ్మ అదిరిపోవడం ఖాయమని ఫ్యాన్స్ భావిస్తున్నారు. మరి బాక్స్ ఆఫీస్ బరిలో సరళేరు జోరుతో ఈ బొమ్మ ఎవరు బీట్ చేశారో, ఎవరు ఆఫర్ చేశారో అనిపించుకుందా. కథ కర్నూలు వైద్యశాలలో ప్రొఫెసర్గా పనిచేసే భారతి చాలా నిక్కచ్చి నిజాయితీ గల వ్యక్తి. తనను ఎప్పుడు రైట్ అని టిక్ చేయదు. ఆమె పెద్ద కొడుకు ఆర్మీలో పనిచేస్తూ దేశం కోసం అమరుడవుతాడు. రెండో తనయుడు కూడా ఆర్మీలో ఉంటూ ఓ ఆపరేషన్లో గాయపడి చావబత్తుల మధ్య ఉంటాడు. ఓవైపు కూతురు పెళ్లి నిశ్చయమై ఆర్మీలోని కొడుకు రాక కోసం భారతి ఎదురు చూస్తున్న సమయంలో ఇలాంటి విషాద వార్తను చేరవేయాల్సి రావడంతో నైతిక కట్టుబాట్లుగా మేయర్ అజయ్ను దగ్గరుండి పెళ్లి చేయించి వార్త ఇచ్చామని ఆర్మీ అధికారులు కర్నూలుకు పంపిస్తారు.
అప్పటికే తన బాబాయ్ కొడుకు రవి మర్డర్ నేపథ్యంలో కర్నూలు స్థానిక మినిస్టర్ నరేంద్ర వల్ల భారత్ చిక్కుల్లో పడుతుంది. తన కుటుంబం ప్రాణాలను కాపాడుకునేందుకు పరిగెడుతుంది. ఈ క్రమంలో శక్తివంతమైన నరేంద్ర నుంచి భారత్ని అజయ్ ఎలా కాపాడాడు, ఈ మర్డర్ మిస్టరీ ఛేదించి ఎలా మంత్రిని మార్చాడు అనేది మిగతా కథ. నటీనటులు. సూపర్ స్టార్ మహేష్ బాబు మరోసారి తన మ్యాజిక్ను తెరపై చూపించాడు. ఎప్పటిలాగే తన హ్యాండ్సమ్ లుక్తో యాక్టింగ్తో ప్రేక్షకులను చూపు తుప్పుకొనివ్వకుండా చేశాడు. కామిక్ టైమింగ్తో అలరించడమే కాదు, యాక్షన్ పార్ట్లోనూ మహేష్ దుమ్ముదులు వేశాడు. మహేష్ ఎంట్రీ సీన్ తమన్నాతో డ్యాన్స్ డాంగ్ డాంగ్ సాంగ్లో ఎనర్జెటిక్ స్టెప్పులు, ఆర్మీ ఆపరేషన్ సీన్ మైండ్ బ్లాక్ పాటతో మా స్టెప్లతో ఇలా అరుదైన పర్ఫార్మెన్స్ని మహేష్ అలరించాడు. ఫస్ట్ హాఫ్లో రైల్ జర్నీ సీన్లో పంచ డైలాగులు కామెడీ సీక్వెన్స్తో నవ్వించాడు. కొండారెడ్డి బుర్జు వద్ద ఇంటర్వెల్ బ్యాంగ్ సీన్లో యాక్షన్ పాటు మహేష్ హీరోయిజం ఎలివేషన్ పాటలు ఫ్యాన్స్ను అలరిస్తాయి. ఇంటర్వెల్ బ్యాంగ్ పవర్ఫుల్గా ఉండడం ఫ్యాన్స్కి కిక్ ఇస్తుంది. అల్లూరి సీతారామరాజు సినిమాలోని సీన్ను సందర్భంగా వాడుకోవడం, సూపర్ స్టార్ కృష్ణను గుర్తు చేసుకోవడం కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వీకెండ్ మూవీస్. మనం ఈరోజు సరళ నీగర్ మూవీ గురించి ఈ రివ్యూలో తెలుసుకుందాం. జోనర్ కమర్షియల్ మాస్ ఎంటర్టైన్మెంట్. నటీనటులు మహేష్ బాబు, విజయశాంతి, రష్మిక మందన, ప్రకాష్ రాజ్, రాజేంద్ర ప్రసాద్. సంగీతం దేవిశ్రీ ప్రసాద్. దర్శకత్వం అనిల్ రావపూడి. నిర్మాతలు రామబ్రహ్మం, శంకర, దిల్రాజు, మహేష్ బాబు. సంక్రాంతి పండుగ సీజన్లో ఆడియన్స్ను ఎంటర్టైన్మెంట్ చేయడానికి వచ్చిన మరో బిగ్ మూవీ సరిలేరు నీకెవరు. సూపర్ స్టార్ మహేష్ బాబు, సక్సెస్ఫుల్ డైరెక్టర్ అనిల్ రావపూడి క్రేజీ కాంబినేషన్లో తెరకెక్కిన ఈ సినిమాతో లేడీ సూపర్ స్టార్ విజయశాంతి 13 ఏళ్ల తర్వాత రీఎంట్రీ ఇచ్చారు. భరతర్ నేను మార్చివండి హిట్ తర్వాత మహేష్ నటిస్తున్న చిత్రం కావడం, పటాస్ నుంచి F2 వరకు కమర్షియల్ పంతలో సినిమాలు తీస్తూ హిట్ చేస్తూ ఇస్తున్న అనిల్ రావుపూడి డైరెక్ట్ చేయడం, అవుట్ అండ్ అవుట్ యాక్షన్ ఎంటర్టైన్మెంట్ టీజర్ ట్రైలర్ పాటలు ఆకట్టుకోవడం, సంక్రాంతి సీజన్లో వస్తుండటంతో సరళే నీకెవరు సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. సరదాల పండుగ వేళ వస్తున్న ఈ బొమ్మ అదిరిపోవడం ఖాయమని ఫ్యాన్స్ భావిస్తున్నారు. మరి బాక్స్ ఆఫీస్ బరిలో సరలేరు జోరుతో ఈ బొమ్మ ఎవరు బీట్ చేశారో, ఎవరు ఆఫర్ చేశారో అనిపించుకుందా కదా. కర్నూలు వైద్యశాలలో ప్రొఫెసర్గా పనిచేసే భారతి చాలా నిక్కచ్చి నిజాయితీ గల వ్యక్తి. తనను ఎప్పుడు రైట్ అని టిక్ చేయదు. ఆమె పెద్ద కొడుకు ఆర్మీలో పనిచేస్తూ దేశం కోసం అమరుడవుతాడు. రెండో తనుడు కూడా ఆర్మీలో ఉంటూ ఓ ఆపరేషన్లో గాయపడి చావబతుల మధ్య ఉంటాడు. ఓవైపు కూతురు పెళ్లి నిశ్చయమై ఆర్మీలోని కొడుకు రాక కోసం భారతి ఎదురు చూస్తున్న సమయంలో ఇలాంటి విషాద వార్తను చేరవేయాల్సి రావడంతో నైతిక కట్టుబాట్లుగా మేయర్ అజయ్ను దగ్గరుండి పెళ్లి చేయించి వార్త ఇచ్చామని ఆర్మీ అధికారులు కర్నూలుకు పంపిస్తారు. అప్పటికే తన బాబాయ్ కొడుకు రవి మర్డర్ నేపథ్యంలో కర్నూలు స్థానిక మినిస్టర్ నరేంద్ర వల్ల భారత్ చిక్కుల్లో పడుతుంది. తన కుటుంబం ప్రాణాలను కాపాడుకునేందుకు పరిగెడుతుంది. ఈ క్రమంలో శక్తివంతమైన నరేంద్ర నుంచి భారత్ని అజయ్ ఎలా కాపాడాడు, ఈ మర్డర్ మిస్టరీ ఛేదించి ఎలా మంత్రిని మార్చాడు అనేది మిగతా కథ. నటీనటులు. సూపర్ స్టార్ మహేష్ బాబు మరోసారి తన మ్యాజిక్ను తెరపై చూపించాడు. ఎప్పటిలాగే తన హ్యాండ్సమ్ లుక్తో యాక్టింగ్తో ప్రేక్షకులను చూపు తుప్పుకొనివ్వకుండా చేశాడు. కామిక్ టైమింగ్తో అలరించడమే కాదు, యాక్షన్ పార్ట్లోనూ మహేష్ దుమ్ముదులు వేశాడు. మహేష్ ఎంట్రీ సీన్ తమన్నాతో డ్యాన్స్ డాంగ్ డాంగ్ సాంగ్లో ఎనర్జెటిక్ స్టెప్పులు, ఆర్మీ ఆపరేషన్ సీన్ మైండ్ బ్లాక్ పాటతో మా స్టెప్లతో ఇలా అరుదైన పర్ఫార్మెన్స్ని మహేష్ అలరించాడు. ఫస్ట్ హాఫ్లో రైల్ జర్నీ సీన్లో పంచ డైలాగులు కామెడీ సీక్వెన్స్తో నవ్వించాడు. కొండారెడ్డి బుర్జు వద్ద ఇంటర్వెల్ బ్యాంగ్ సీన్లో యాక్షన్ పాటు మహేష్ హీరోయిజం ఎలివేషన్ పాటలు ఫ్యాన్స్ను అలరిస్తాయి. ఇంటర్వెల్ బ్యాంగ్ పవర్ఫుల్గా ఉండడం ఫ్యాన్స్కి కిక్ ఇస్తుంది. అల్లూరి సీతారామరాజు సినిమాలోని సీన్ను సందర్భంగా వాడుకోవడం, సూపర్ స్టార్ కృష్ణను గుర్తు చేసుకోవడం కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వీకెండ్ మూవీస్. మనం ఈరోజు సరళేరు నీకెవరు మూవీ గురించి ఈ రివ్యూలో తెలుసుకుందాం. జోనర్ కమర్షియల్ మాస్ ఎంటర్టైన్మెంట్. నటీనటులు మహేష్ బాబు, విజయశాంతి, రష్మిక మందన, ప్రకాష్ రాజ్, రాజేంద్ర ప్రసాద్. సంగీతం దేవిశ్రీ ప్రసాద్. దర్శకత్వం అనిల్ రావపూడి. నిర్మాతలు రామబ్రహ్మం, శంకర, దిల్రాజు, మహేష్ బాబు. సంక్రాంతి పండుగ సీజన్లో ఆడియన్స్ను ఎంటర్టైన్మెంట్ చేయడానికి వచ్చిన మరో బిగ్ మూవీ సరిలేరు నీకెవరు. సూపర్ స్టార్ మహేష్ బాబు, సక్సెస్ఫుల్ డైరెక్టర్ అనిల్ రావపూడి క్రేజీ కాంబినేషన్లో తెరకెక్కిన ఈ సినిమాతో లేడీ సూపర్ స్టార్ విజయశాంతి 13 ఏళ్ల తర్వాత రీఎంట్రీ ఇచ్చారు. భరతర్ నేను మార్చివండి హిట్ తర్వాత మహేష్ నటిస్తున్న చిత్రం కావడం, పటాస్ నుంచి F2 వరకు కమర్షియల్ పంతలో
సినిమాలు తీస్తూ హిట్ చేస్తూ ఇస్తున్న అనిల్ రావిపూడి డైరెక్ట్ చేయడం, అవుట్ అండ్ అవుట్ యాక్షన్ ఎంటర్టైన్మెంట్ టీజర్ ట్రైలర్ పాటలు ఆకట్టుకోవడం, సంక్రాంతి సీజన్లో వస్తుండటంతో సరలేరు నీకెవరు సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. సరదాల పండుగ వేళ వస్తున్న ఈ బొమ్మ అదిరిపోవడం ఖాయమని ఫ్యాన్స్ భావిస్తున్నారు. మరి బాక్స్ ఆఫీస్ బరిలో సరలేరు జోరుతో ఈ బొమ్మ ఎవరు బీట్ చేశారో, ఎవరు ఆఫర్ చేశారో అనిపించుకుందా. కథ కర్నూలు వైద్యశాలలో ప్రొఫెసర్గా పనిచేసే భారతి చాలా నిక్కచ్చి విజయ్ నిజాయితీ గల వ్యక్తి. తనను ఎప్పుడు రైట్ అని టిక్ చేయదు. ఆమె పెద్ద కొడుకు ఆర్మీలో పనిచేస్తూ దేశం కోసం అమరుడవుతాడు. రెండో తనయుడు కూడా ఆర్మీలో ఉంటూ ఓ ఆపరేషన్లో గాయపడి చావబతుకుల మధ్య ఉంటాడు. ఓవైపు కూతురు పెళ్లి నిశ్చయమై ఆర్మీలోని కొడుకు రాక కోసం భారతి ఎదురు చూస్తున్న సమయంలో ఇలాంటి విషాద వార్తను చేరవేయాల్సి రావడంతో నైతిక కట్టుబాట్లుగా మేయర్ అజయ్ను దగ్గరుండి పెళ్లి చేయించి వార్త ఇచ్చమని ఆర్మీ అధికారులు కర్నూలుకు పంపిస్తారు. అప్పటికే తన బాబాయ్ కొడుకు రవి మర్డర్ నేపథ్యంలో కర్నూలు స్థానిక మినిస్టర్ నరేంద్ర వల్ల భారత్ చిక్కులో పడుతుంది. తన కుటుంబం ప్రాణాలను కాపాడుకునేందుకు పరిగెడుతుంది. ఈ క్రమంలో శక్తివంతమైన నరేంద్ర నుంచి భారత్ని అజయ్ ఎలా కాపాడాడు, ఈ మర్డర్ మిస్టరీ ఛేదించి ఎలా మంత్రిని మార్చాడు అనేది మిగతా కథ. నటి నటులు సూపర్ స్టార్ మహేష్ బాబు మరోసారి తన మ్యాజిక్ను తెరపై చూపించాడు. ఎప్పటిలాగే తన హ్యాండ్సమ్ లుక్తో యాక్టింగ్తో ప్రేక్షకులను చూపు తుప్పుకొనివ్వకుండా చేశాడు. కామిక్ టైమింగ్తో అలరించడమే కాదు యాక్షన్ పార్ట్లోనూ మహేష్ దుమ్ముదులు వేశాడు. మహేష్ ఎంట్రీ సీన్ తమన్నాతో డ్యాన్స్ డాంగ్ డాంగ్ సాంగ్లో ఎనర్జెటిక్ స్టెప్పులు, ఆర్మీ ఆపరేషన్ సీన్ మైండ్ బ్లాక్ పాటతో మా స్టెప్పులతో ఇలా అరుదైన పర్ఫార్మెన్స్ని మహేష్ అలరించాడు. ఫస్ట్ హాఫ్లో రైల్ జర్నీ సీన్లో పంచ డైలాగులు కామెడీ సీక్వెన్స్తో నవ్వించాడు. కొండారెడ్డి బుర్జు వద్ద ఇంటర్వెల్ బ్యాంగ్ సీన్లో యాక్షన్ పాటు మహేష్ హీరోయిజం ఎలివేషన్ పాటలు ఫ్యాన్స్ను అలరిస్తాయి. ఇంటర్వెల్ బ్యాంగ్ పవర్ఫుల్గా ఉండడం ఫ్యాన్స్కి కిక్ ఇస్తుంది. అల్లూరి సీతారామరాజు సినిమాలోని సీన్ను సందర్భంగా వాడుకోవడం, సూపర్ స్టార్ కృష్ణను గుర్తు చేసుకోవడం కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వీకెండ్ మూవీస్. మనం ఈరోజు సరలేరు నీకెవరు మూవీ గురించి ఈ రివ్యూలో తెలుసుకుందాం. జోనర్ కమర్షియల్ మాస్ ఎంటర్టైన్మెంట్. నటి నటులు మహేష్ బాబు, విజయశాంతి, రష్మిక మందన, ప్రకాష్ రాజ్, రాజేంద్ర ప్రసాద్. సంగీతం దేవిశ్రీ ప్రసాద్. దర్శకత్వం అనిల్ రావిపూడి. నిర్మాతలు రామబ్రహ్మం, శంకర, దిల్రాజు, మహేష్ బాబు. సంక్రాంతి పండుగ సీజన్లో ఆడియన్స్ను ఎంటర్టైన్మెంట్ చేయడానికి వచ్చిన మరో బిగ్ మూవీ సరలేరు నీకెవరు. సూపర్ స్టార్ మహేష్ బాబు, సక్సెస్ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి క్రేజీ కాంబినేషన్లో తెరకెక్కిన ఈ సినిమాతో లేడీ సూపర్ స్టార్ విజయశాంతి 13 ఏళ్ల తర్వాత రీఎంట్రీ ఇచ్చారు. భరతర్ నేను మార్చి వంటి హిట్ తర్వాత మహేష్ నటిస్తున్న చిత్రం కావడం, పటాస్ నుంచి F2 వరకు కమర్షియల్ పంతలో సినిమాలు తీస్తూ హిట్ చేస్తూ ఇస్తున్న అనిల్ రావిపూడి డైరెక్ట్ చేయడం, అవుట్ అండ్ అవుట్ యాక్షన్ ఎంటర్టైన్మెంట్ టీజర్ ట్రైలర్ పాటలు ఆకట్టుకోవడం, సంక్రాంతి సీజన్లో వస్తుండటంతో సరలేరు నీకెవరు సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. సరదాల పండుగ వేళ వస్తున్న ఈ బొమ్మ అదిరిపోవడం ఖాయమని ఫ్యాన్స్ భావిస్తున్నారు. మరి బాక్స్ ఆఫీస్ బరిలో సరలేరు జోరుతో ఈ బొమ్మ ఎవరు బీట్ చేశారో, ఎవరు ఆఫర్ చేశారో అనిపించుకుందా. కథ కర్నూలు వైద్యశాలలో ప్రొఫెసర్గా పనిచేసే భారతి చాలా నిక్కచ్చి విజయ్ నిజాయితీ గల వ్యక్తి. తనను ఎప్పుడు రైట్ అని టిక్ చేయదు. ఆమె పెద్ద కొడుకు ఆర్మీలో పనిచేస్తూ దేశం కోసం అమరుడవుతాడు. రెండో తనయుడు కూడా ఆర్మీలో ఉంటూ ఓ ఆపరేషన్లో గాయపడి చావబతుకుల మధ్య ఉంటాడు. ఓవైపు కూతురు పెళ్లి నిశ్చయమై ఆర్మీలోని కొడుకు రాక కోసం భారతి ఎదురు చూస్తున్న సమయంలో ఇలాంటి విషాద వార్తను చేరవేయాల్సి రావడంతో నైతిక కట్టుబాట్లుగా మేయర్ అజయ్ను దగ్గరుండి పెళ్లి చేయించి వార్త ఇచ్చమని ఆర్మీ అధికారులు కర్నూలుకు పంపిస్తారు. అప్పటికే తన బాబాయ్ కొడుకు రవి మర్డర్ నేపథ్యంలో కర్నూలు స్థానిక మినిస్టర్ నరేంద్ర వల్ల భారత్ చిక్కులో పడుతుంది. తన కుటుంబం ప్రాణాలను కాపాడుకునేందుకు పరిగెడుతుంది. ఈ క్రమంలో శక్తివంతమైన నరేంద్ర నుంచి భారత్ని అజయ్ ఎలా కాపాడాడు, ఈ మర్డర్ మిస్టరీ ఛేదించి ఎలా మంత్రిని మార్చాడు అనేది మిగతా కథ. నటి నటులు సూపర్ స్టార్ మహేష్ బాబు మరోసారి తన మ్యాజిక్ను తెరపై చూపించాడు. ఎప్పటిలాగే తన హ్యాండ్సమ్ లుక్తో యాక్టింగ్తో ప్రేక్షకులను చూపు తుప్పుకొనివ్వకుండా చేశాడు. కామిక్ టైమింగ్తో అలరించడమే కాదు యాక్షన్ పార్ట్లోనూ మహేష్ దుమ్ముదులు వేశాడు. మహేష్ ఎంట్రీ సీన్ తమన్నాతో డ్యాన్స్ డాంగ్ డాంగ్ సాంగ్లో ఎనర్జెటిక్ స్టెప్పులు, ఆర్మీ ఆపరేషన్ సీన్ మైండ్ బ్లాక్ పాటతో మా స్టెప్పులతో ఇలా అరుదైన పర్ఫార్మెన్స్ని మహేష్ అలరించాడు. ఫస్ట్ హాఫ్లో రైల్ జర్నీ సీన్లో పంచ డైలాగులు కామెడీ సీక్వెన్స్తో నవ్వించాడు. కొండారెడ్డి
బుర్జు వద్ద ఇంటర్వెల్ బ్యాంగ్ సీన్లో యాక్షన్ పాటు మహేష్ హీరోయిజం ఎలివేషన్ పాటలు ఫ్యాన్స్ను అలరిస్తాయి. ఇంటర్వెల్ బ్యాంగ్ పవర్ఫుల్గా ఉండడం ఫ్యాన్స్కి కిక్ ఇస్తుంది. అల్లూరి సీతారామరాజు సినిమాలోని సీన్ను సందర్భంగా వాడుకోవడం, సూపర్ స్టార్ కృష్ణను గుర్తు చేసుకోవడం కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వీకెండ్ మూవీస్. మనం ఈరోజు సర్లేరు నీగారు మూవీ గురించి రివ్యూలో తెలుసుకుందాం. జోనర్ కమర్షియల్ మాస్ ఎంటర్టైన్మెంట్. నటీనటులు మహేష్ బాబు, విజయశాంతి, రష్మిక మందన, ప్రకాష్ రాజ్, రాజేంద్ర ప్రసాద్. సంగీతం దేవిశ్రీ ప్రసాద్. దర్శకత్వం అనిల్ రావపూడి. నిర్మాతలు రామబ్రహ్మం, శంకర, దిల్ రాజు, మహేష్ బాబు. సంక్రాంతి పండుగ సీజన్లో ఆడియన్స్ను ఎంటర్టైన్మెంట్ చేయడానికి వచ్చిన మరో బిగ్ మూవీ సర్లేరు నీకెవరు. సూపర్ స్టార్ మహేష్ బాబు, సక్సెస్ఫుల్ డైరెక్టర్ అనిల్ రావపూడి క్రేజీ కాంబినేషన్లో తెరకెక్కిన ఈ సినిమాతో లేడీ సూపర్ స్టార్ విజయశాంతి 13 ఏళ్ల తర్వాత రీఎంట్రీ ఇచ్చారు. భరతర్ నేను మార్చి వంటి హిట్ తర్వాత మహేష్ నటిస్తున్న చిత్రం కావడం, పటాస్ నుంచి F2 వరకు కమర్షియల్ పంతలో సినిమాలు తీస్తూ హిట్ చేస్తూ ఇస్తున్న అనిల్ రావుపూడి డైరెక్ట్ చేయడం, అవుట్ అండ్ అవుట్ యాక్షన్ ఎంటర్టైన్మెంట్ టీజర్ ట్రైలర్ పాటలు ఆకట్టుకోవడం, సంక్రాంతి సీజన్లో వస్తుండటంతో సర్లేరు నీకెవరు సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. సరదాల పండుగ వేళ వస్తున్న ఈ బొమ్మ అదిరిపోవడం ఖాయమని ఫ్యాన్స్ భావిస్తున్నారు. మరి బాక్స్ ఆఫీస్ బరిలో సరలేరు జోరుతో ఈ బొమ్మ ఎవరు ఆఫర్ చేశారో అనిపించుకుందా. కథ కర్నూలు వైద్యశాలలో ప్రొఫెసర్గా పనిచేసే భారతి చాలా నిక్కచ్చి విజయ్ నిజాయితీ గల వ్యక్తి. తనను ఎప్పుడు రైట్ అని టిక్ చేయదు. ఆమె పెద్ద కొడుకు ఆర్మీలో పనిచేస్తూ దేశం కోసం అమరుడవుతాడు. రెండో తనయుడు కూడా ఆర్మీలో ఉంటూ ఓ ఆపరేషన్లో గాయపడి చావబతుల మధ్య ఉంటాడు. ఓవైపు కూతురు పెళ్లి నిశ్చయమై ఆర్మీలోని కొడుకు రాక కోసం భారతి ఎదురు చూస్తున్న సమయంలో ఇలాంటి విషాద వార్తను చేరవేయాల్సి రావడంతో నైతిక కట్టుబాట్లుగా మేయర్ అజయ్ను దగ్గరుండి పెళ్లి చేయించి వార్త ఇచ్చమని ఆర్మీ అధికారులు కర్నూలుకు పంపిస్తారు. అప్పటికే తన బాబాయ్ కొడుకు రవి మర్డర్ నేపథ్యంలో కర్నూలు స్థానిక మినిస్టర్ నరేంద్ర వల్ల భారత్ చిక్కుల్లో పడుతుంది. తన కుటుంబం ప్రాణాలను కాపాడుకునేందుకు పరిగెడుతుంది. ఈ క్రమంలో శక్తివంతమైన నరేంద్ర నుంచి భారత్ని అజయ్ ఎలా కాపాడాడు, ఈ మర్డర్ మిస్టరీ ఛేదించి ఎలా మంత్రిని మార్చాడు అన్నది మిగతా కథ. నటీనటులు సూపర్ స్టార్ మహేష్ బాబు మరోసారి తన మ్యాజిక్ను తెరపై చూపించాడు. ఎప్పటిలాగే తన హ్యాండ్సమ్ లుక్తో యాక్టింగ్తో ప్రేక్షకులను చూపు తుప్పుకొనివ్వకుండా చేశాడు. కామిక్ టైమింగ్తో అలరించడమే కాదు, యాక్షన్ పార్ట్లోనూ మహేష్ దుమ్ముదులు వేశాడు. మహేష్ ఎంట్రీ సీన్ తమన్నాతో డ్యాన్స్ డాంగ్ డాంగ్ సాంగ్లో ఎనర్జెటిక్ స్టెప్పులు, ఆర్మీ ఆపరేషన్ సీన్ మైండ్ బ్లాక్ పాటతో మా స్టెప్పులతో ఇలా అరుదైన పర్ఫార్మెన్స్ని మహేష్ అలరించాడు. ఫస్ట్ హాఫ్లో రైల్ జర్నీ సీన్లో పంచ డైలాగులు కామెడీ సీక్వెన్స్తో నవ్వించాడు. కొండారెడ్డి బుర్జు వద్ద ఇంటర్వెల్ బ్యాంగ్ సీన్లో యాక్షన్ పాటు మహేష్ హీరోయిజం ఎలివేషన్ పాటలు ఫ్యాన్స్ను అలరిస్తాయి. ఇంటర్వెల్ బ్యాంగ్ పవర్ఫుల్గా ఉండడం ఫ్యాన్స్కి కిక్ ఇస్తుంది. అల్లూరి సీతారామరాజు సినిమాలోని సీన్ను సందర్భంగా వాడుకోవడం, సూపర్ స్టార్ కృష్ణను గుర్తు చేసుకోవడం కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వీకెండ్ మూవీస్. మనం ఈరోజు సర్లేరు నీకెవరు మూవీ గురించి రివ్యూలో తెలుసుకుందాం. జోనర్ కమర్షియల్ మాస్ ఎంటర్టైన్మెంట్. నటీనటులు మహేష్ బాబు, విజయశాంతి, రష్మిక మందన, ప్రకాష్ రాజ్, రాజేంద్ర ప్రసాద్. సంగీతం దేవిశ్రీ ప్రసాద్. దర్శకత్వం అనిల్ రావపూడి. నిర్మాతలు రామబ్రహ్మం, శంకర, దిల్ రాజు, మహేష్ బాబు. సంక్రాంతి పండుగ సీజన్లో ఆడియన్స్ను ఎంటర్టైన్మెంట్ చేయడానికి వచ్చిన మరో బిగ్ మూవీ సర్లేరు నీకెవరు. సూపర్ స్టార్ మహేష్ బాబు, సక్సెస్ఫుల్ డైరెక్టర్ అనిల్ రావపూడి క్రేజీ కాంబినేషన్లో తెరకెక్కిన ఈ సినిమాతో లేడీ సూపర్ స్టార్ విజయశాంతి 13 ఏళ్ల తర్వాత రీఎంట్రీ ఇచ్చారు. భరతర్ నేను మార్చి వంటి హిట్ తర్వాత మహేష్ నటిస్తున్న చిత్రం కావడం, పటాస్ నుంచి F2 వరకు కమర్షియల్ పంతలో సినిమాలు తీస్తూ హిట్ చేస్తూ ఇస్తున్న అనిల్ రావుపూడి డైరెక్ట్ చేయడం, అవుట్ అండ్ అవుట్ యాక్షన్ ఎంటర్టైన్మెంట్ టీజర్ ట్రైలర్ పాటలు ఆకట్టుకోవడం, సంక్రాంతి సీజన్లో వస్తుండటంతో సర్లేరు నీకెవరు సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. సరదాల పండుగ వేళ వస్తున్న ఈ బొమ్మ అదిరిపోవడం ఖాయమని ఫ్యాన్స్ భావిస్తున్నారు. మరి బాక్స్ ఆఫీస్ బరిలో సరలేరు జోరుతో ఈ బొమ్మ ఎవరు ఆఫర్ చేశారో అనిపించుకుందా. కథ కర్నూలు వైద్యశాలలో ప్రొఫెసర్గా పనిచేసే భారతి చాలా నిక్కచ్చి విజయ్ నిజాయితీ గల వ్యక్తి. తనను ఎప్పుడు రైట్ అని టిక్ చేయదు. ఆమె పెద్ద కొడుకు ఆర్మీలో పనిచేస్తూ దేశం కోసం అమరుడవుతాడు. రెండో తనయుడు కూడా ఆర్మీలో ఉంటూ ఓ ఆపరేషన్లో గాయపడి చావబతుల మధ్య ఉంటాడు. ఓవైపు కూతురు పెళ్లి నిశ్చయమై ఆర్మీలోని కొడుకు రాక కోసం భారతి ఎదురు చూస్తున్న సమయంలో ఇలాంటి విషాద వార్తను
చేరవేయాల్సి రావడంతో నైతిక కట్టుబాట్లుగా మేయర్ అజయ్ను దగ్గరుండి పెళ్లి చేయించి వార్త ఇచ్చమని ఆర్మీ అధికారులు కర్నూలుకు పంపిస్తారు. అప్పటికే తన బాబాయ్ కొడుకు రవి మర్డర్ నేపథ్యంలో కర్నూలు స్థానిక మినిస్టర్ నరేంద్ర వల్ల భారత్ చిక్కుల్లో పడుతుంది. తన కుటుంబం ప్రాణాలను కాపాడుకునేందుకు పరిగెడుతుంది. ఈ క్రమంలో శక్తివంతమైన నరేంద్ర నుంచి భారత్ని అజయ్ ఎలా కాపాడాడు, ఈ మర్డర్ మిస్టరీ ఛేదించి ఎలా మంత్రిని మార్చాడు అనేది మిగతా కథ. నటి నటులు. సూపర్ స్టార్ మహేష్ బాబు మరోసారి తన మ్యాజిక్ను తెరపై చూపించాడు. ఎప్పటిలాగే తన హ్యాండ్సమ్ లుక్తో యాక్టింగ్తో ప్రేక్షకులను చూపు తుప్పుకొనివ్వకుండా చేశాడు. కామిక్ టైమింగ్తో అలరించడమే కాదు, యాక్షన్ పార్ట్లోనూ మహేష్ దుమ్ముదులు వేశాడు. మహేష్ ఎంట్రీ సీన్ తమన్నాతో డ్యాన్స్, డాంగ్ డాంగ్ సాంగ్లో ఎనర్జెటిక్ స్టెప్పులు, ఆర్మీ ఆపరేషన్ సీన్ మైండ్ బ్లాక్ పాటతో మాస్ స్టెప్లతో ఇలా అరుదైన పర్ఫార్మెన్స్ని మహేష్ అలరించాడు. ఫస్ట్ హాఫ్లో రైల్ జర్నీ సీన్లో పంచ్ డైలాగులు కామెడీ సీక్వెన్స్తో నవ్వించాడు. కొండారెడ్డి బుర్జు వద్ద ఇంటర్వెల్ బ్యాంగ్ సీన్లో యాక్షన్ పాటు మహేష్ హీరోయిజం ఎలివేషన్ పాటలు ఫ్యాన్స్ను అలరిస్తాయి. ఇంటర్వెల్ బ్యాంగ్ పవర్ఫుల్గా ఉండడం ఫ్యాన్స్కి కిక్ ఇస్తుంది. అల్లూరి సీతారామరాజు సినిమాలోని సీన్ను సందర్భంగా వాడుకోవడం, సూపర్ స్టార్ కృష్ణను గుర్తు చేసుకోవడం కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వీకెండ్ మూవీస్. మనం ఈరోజు సర్లేరు నీగారు మూవీ గురించి రివ్యూలో తెలుసుకుందాం. జోనర్ కమర్షియల్ మాస్ ఎంటర్టైన్మెంట్. నటీనటులు మహేష్ బాబు, విజయశాంతి, రష్మిక మందన, ప్రకాష్ రాజ్, రాజేంద్ర ప్రసాద్. సంగీతం దేవిశ్రీ ప్రసాద్. దర్శకత్వం అనిల్ రావపూడి. నిర్మాతలు రామబ్రహ్మం, శంకర, దిల్ రాజు, మహేష్ బాబు. సంక్రాంతి పండుగ సీజన్లో ఆడియన్స్ను ఎంటర్టైన్మెంట్ చేయడానికి వచ్చిన మరో బిగ్ మూవీ సర్లేరు నీకెవరు. సూపర్ స్టార్ మహేష్ బాబు, సక్సెస్ఫుల్ డైరెక్టర్ అనిల్ రావపూడి క్రేజీ కాంబినేషన్లో తెరకెక్కిన ఈ సినిమాతో లేడీ సూపర్ స్టార్ విజయశాంతి 13 ఏళ్ల తర్వాత రీఎంట్రీ ఇచ్చారు. భరతర్ నేను మార్చి వంటి హిట్ తర్వాత మహేష్ నటిస్తున్న చిత్రం కావడం, పటాస్ నుంచి F2 వరకు కమర్షియల్ పంతలో సినిమాలు తీస్తూ హిట్ చేస్తూ ఇస్తున్న అనిల్ రావుపూడి డైరెక్ట్ చేయడం, అవుట్ అండ్ అవుట్ యాక్షన్ ఎంటర్టైన్మెంట్ టీజర్ ట్రైలర్ పాటలు ఆకట్టుకోవడం, సంక్రాంతి సీజన్లో వస్తుండటంతో సర్లేరు నీకెవరు సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. సరదాల పండుగ వేళ వస్తున్న ఈ బొమ్మ అదిరిపోవడం ఖాయమని ఫ్యాన్స్ భావిస్తున్నారు. మరి బాక్స్ ఆఫీస్ బరిలో సరలేరు జోరుతో ఈ బొమ్మ ఎవరు ఆఫర్ చేశారో అనిపించుకుందా. కథ కర్నూలు వైద్యశాలలో ప్రొఫెసర్గా పనిచేసే భారతి చాలా నిక్కచ్చి విజయ్ నిజాయితీ గల వ్యక్తి. తనను ఎప్పుడు రైట్ అని టిక్ చేయదు. ఆమె పెద్ద కొడుకు ఆర్మీలో పనిచేస్తూ దేశం కోసం అమరుడవుతాడు. రెండో తనుడు కూడా ఆర్మీలో ఉంటూ ఓ ఆపరేషన్లో గాయపడి చావబతుల మధ్య ఉంటాడు. ఓవైపు కూతురు పెళ్లి నిశ్చయమై ఆర్మీలోని కొడుకు రాక కోసం భారతి ఎదురు చూస్తున్న సమయంలో ఇలాంటి విషాద వార్తను చేరవేయాల్సి రావడంతో నైతిక కట్టుబాట్లుగా మేయర్ అజయ్ను దగ్గరుండి పెళ్లి చేయించి వార్త ఇచ్చమని ఆర్మీ అధికారులు కర్నూలుకు పంపిస్తారు. అప్పటికే తన బాబాయ్ కొడుకు రవి మర్డర్ నేపథ్యంలో కర్నూలు స్థానిక మినిస్టర్ నరేంద్ర వల్ల భారత్ చిక్కుల్లో పడుతుంది. తన కుటుంబం ప్రాణాలను కాపాడుకునేందుకు పరిగెడుతుంది. ఈ క్రమంలో శక్తివంతమైన నరేంద్ర నుంచి భారత్ని అజయ్ ఎలా కాపాడాడు, ఈ మర్డర్ మిస్టరీ ఛేదించి ఎలా మంత్రిని మార్చాడు అనేది మిగతా కథ. నటీనటులు. సూపర్ స్టార్ మహేష్ బాబు మరోసారి తన మ్యాజిక్ను తెరపై చూపించాడు. ఎప్పటిలాగే తన హ్యాండ్సమ్ లుక్తో యాక్టింగ్తో ప్రేక్షకులను చూపు తుప్పుకొనివ్వకుండా చేశాడు. కామిక్ టైమింగ్తో అలరించడమే కాదు, యాక్షన్ పార్ట్లోనూ మహేష్ దుమ్ముదులు వేశాడు. మహేష్ ఎంట్రీ సీన్ తమన్నాతో డ్యాన్స్, డాంగ్ డాంగ్ సాంగ్లో ఎనర్జెటిక్ స్టెప్పులు, ఆర్మీ ఆపరేషన్ సీన్ మైండ్ బ్లాక్ పాటతో మాస్ స్టెప్లతో ఇలా అరుదైన పర్ఫార్మెన్స్ని మహేష్ అలరించాడు. ఫస్ట్ హాఫ్లో రైల్ జర్నీ సీన్లో పంచ్ డైలాగులు కామెడీ సీక్వెన్స్తో నవ్వించాడు. కొండారెడ్డి బుర్జు వద్ద ఇంటర్వెల్ బ్యాంగ్ సీన్లో యాక్షన్ పాటు మహేష్ హీరోయిజం ఎలివేషన్ పాటలు ఫ్యాన్స్ను అలరిస్తాయి. ఇంటర్వెల్ బ్యాంగ్ పవర్ఫుల్గా ఉండడం ఫ్యాన్స్కి కిక్ ఇస్తుంది. అల్లూరి సీతారామరాజు సినిమాలోని సీన్ను సందర్భంగా వాడుకోవడం, సూపర్ స్టార్ కృష్ణను గుర్తు చేసుకోవడం కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వీకెండ్ మూవీస్. మనం ఈరోజు సర్లేరు నీకెవరు మూవీ గురించి రివ్యూలో తెలుసుకుందాం. జోనర్ కమర్షియల్ మాస్ ఎంటర్టైన్మెంట్. నటీనటులు మహేష్ బాబు, విజయశాంతి, రష్మిక మందన, ప్రకాష్ రాజ్, రాజేంద్ర ప్రసాద్. సంగీతం దేవిశ్రీ ప్రసాద్. దర్శకత్వం అనిల్ రావపూడి. నిర్మాతలు రామబ్రహ్మం, శంకర, దిల్ రాజు, మహేష్ బాబు. సంక్రాంతి పండుగ సీజన్లో ఆడియన్స్ను ఎంటర్టైన్మెంట్ చేయడానికి వచ్చిన మరో బిగ్ మూవీ సర్లేరు నీకెవరు. సూపర్ స్టార్ మహేష్ బాబు, సక్సెస్ఫుల్ డైరెక్టర్ అనిల్ రావపూడి క్రేజీ కాంబినేషన్లో తెరకెక్కిన ఈ సినిమాతో
లేడీ సూపర్ స్టార్ విజయశాంతి 13 ఏళ్ల తర్వాత రీ ఎంట్రీ ఇచ్చారు. బర్దర్ నేను మార్చి వంటి హిట్ తర్వాత మహేష్ నటిస్తున్న చిత్రం కావడం, పటాస్ నుంచి F2 వరకు కమర్షియల్ పంతలో సినిమాలు తీస్తూ హిట్ చేస్తూ ఇస్తున్న అనిల్ రావుకి డైరెక్ట్ చేయడం, అవుట్ అండ్ అవుట్ యాక్షన్ ఎంటర్టైన్మెంట్ టీజర్ ట్రైలర్ పాటలు ఆకట్టుకోవడం, సంక్రాంతి సీజన్లో వస్తుండటంతో సరళే నిగారు సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. సరదాన పండుగ వేళ వస్తున్న ఈ బొమ్మ అదిరిపోవడం ఖాయమని ఫ్యాన్స్ భావిస్తున్నారు. మరి బాక్స్ ఆఫీస్ బరిలో సరలేరు జోరుతో ఈ బొమ్మ ఎవరు బీట్ చేశారో, ఎవరు ఆఫర్ చేశారో అనిపించుకుందా. కథ: కర్నూలు వైద్యశాలలో ప్రొఫెసర్గా పనిచేసే భారతి చాలా నిక్కచ్చి నిజాయితీ గల వ్యక్తి. తనను ఎప్పుడు రైట్ అని టిక్ చేయదు. ఆమె పెద్ద కొడుకు ఆర్మీలో పనిచేస్తూ దేశం కోసం అమరుడవుతాడు. రెండో తనుడు కూడా ఆర్మీలో ఉంటూ ఓ ఆపరేషన్లో గాయపడి చావబతుకుల మధ్య ఉంటాడు. ఓవైపు కూతురు పెళ్లి నిశ్చయమై ఆర్మీలోని కొడుకు రాక కోసం భారతి ఎదురు చూస్తున్న సమయంలో ఇలాంటి విషాద వార్తను చేరవేయాల్సి రావడంతో నైతిక కట్టుబాట్లుగా మేయర్ అజయ్ను దగ్గరుండి పెళ్లి చేయించి వార్త చేరది ఇచ్చామని ఆర్మీ అధికారులు కర్నూలుకు పంపిస్తారు. అప్పటికే తన బాబాయ్ కొడుకు రవి మర్డర్ నేపథ్యంలో కర్నూలు స్థానిక మినిస్టర్ నరేంద్ర వల్ల భారత్ చిక్కులో పడుతుంది. తన కుటుంబం ప్రాణాలను కాపాడుకునేందుకు పరిగెడుతుంది. ఈ క్రమంలో శక్తివంతమైన నరేంద్ర నుంచి భారత్ని అజయ్ ఎలా కాపాడాడు, ఈ మర్డర్ మిస్టరీ ఛేదించి ఎలా మంత్రిని మార్చాడు అనేది మిగతా కథ. నటీనటుడు సూపర్ స్టార్ మహేష్ బాబు మరోసారి తన మ్యాజిక్ను తెరపై చూపించాడు. ఎప్పటిలాగే తన హ్యాండ్సమ్ లుక్తో యాక్టింగ్తో ప్రేక్షకులను చూపు తుప్పుకొనివ్వకుండా చేశాడు. కామిక్ టైమింగ్తో అరించడమే కాదు యాక్షన్ పార్ట్లోనూ మహేష్ దుమ్ముదులు వేశాడు. మహేష్ ఎంట్రీ సీన్ తమన్నాతో డ్యాన్స్ డాంగ్ డాంగ్ సాంగ్లో ఎనర్జెటిక్ స్టెప్పులు, ఆర్మీ ఆపరేషన్ సీన్ మైండ్ బ్లాక్ పాటతో మాస్ స్టెప్లతో ఇలా అరుదైన పర్ఫార్మెన్స్ని మహేష్ అలరించాడు. ఫస్ట్ హాఫ్లో రైల్ జర్నీ సీన్లో పంచ్ డైలాగులు కామెడీ సీక్వెన్స్తో నవ్వించాడు. కొండారెడ్డి బుర్జు వద్ద ఇంటర్వెల్ బ్యాంగ్ సీన్లో యాక్షన్ పాటు మహేష్ హీరోయిజం ఎలివేషన్ పాటలు ఫ్యాన్స్ను అలరిస్తాయి. ఇంటర్వెల్ బ్యాంగ్ పవర్ఫుల్గా ఉండడం ఫ్యాన్స్కి కిక్ ఇస్తుంది. అల్లూరి సీతారామరాజు సినిమాలోని సీన్ను సందర్భంగా వాడుకోవడం, సూపర్ స్టార్ కృష్ణను గుర్తు చేసుకోవడం కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వీకెండ్ మూవీస్. మనం ఈరోజు సరళే నిగారు మూవీ గురించి రివ్యూలో తెలుసుకుందాం. జోనర్ కమర్షియల్ మాస్ ఎంటర్టైన్మెంట్. నటీనటులు మహేష్ బాబు, విజయశాంతి, రష్మిక మందన, ప్రకాష్ రాజ్, రాజేంద్ర ప్రసాద్. సంగీతం దేవిశ్రీ ప్రసాద్. దర్శకత్వం అనిల్ రావుపూడి. నిర్మాతలు రామబ్రహ్మం, శంకర, దిల్ రాజు, మహేష్ బాబు. సంక్రాంతి పండుగ సీజన్లో ఆడియన్స్ను ఎంటర్టైన్మెంట్ చేయడానికి వచ్చిన మరో బిగ్ మూవీ సరలేరు నీకెవరు. సూపర్ స్టార్ మహేష్ బాబు, సక్సెస్ఫుల్ డైరెక్టర్ అనిల్ రావుపూడి క్రేజీ కాంబినేషన్లో తెరకెక్కిన ఈ సినిమాతో లేడీ సూపర్ స్టార్ విజయశాంతి 13 ఏళ్ల తర్వాత రీ ఎంట్రీ ఇచ్చారు. బర్దర్ నేను మార్చి వంటి హిట్ తర్వాత మహేష్ నటిస్తున్న చిత్రం కావడం, పటాస్ నుంచి F2 వరకు కమర్షియల్ పంతలో సినిమాలు తీస్తూ హిట్ చేస్తూ ఇస్తున్న అనిల్ రావుకి డైరెక్ట్ చేయడం, అవుట్ అండ్ అవుట్ యాక్షన్ ఎంటర్టైన్మెంట్ టీజర్ ట్రైలర్ పాటలు ఆకట్టుకోవడం, సంక్రాంతి సీజన్లో వస్తుండటంతో సరళే నిగారు సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. సరదాన పండుగ వేళ వస్తున్న ఈ బొమ్మ అదిరిపోవడం ఖాయమని ఫ్యాన్స్ భావిస్తున్నారు. మరి బాక్స్ ఆఫీస్ బరిలో సరలేరు జోరుతో ఈ బొమ్మ ఎవరు బీట్ చేశారో, ఎవరు ఆఫర్ చేశారో అనిపించుకుందా. కథ: కర్నూలు వైద్యశాలలో ప్రొఫెసర్గా పనిచేసే భారతి చాలా నిక్కచ్చి నిజాయితీ గల వ్యక్తి. తనను ఎప్పుడు రైట్ అని టిక్ చేయదు. ఆమె పెద్ద కొడుకు ఆర్మీలో పనిచేస్తూ దేశం కోసం అమరుడవుతాడు. రెండో తనుడు కూడా ఆర్మీలో ఉంటూ ఓ ఆపరేషన్లో గాయపడి చావబతుకుల మధ్య ఉంటాడు. ఓవైపు కూతురు పెళ్లి నిశ్చయమై ఆర్మీలోని కొడుకు రాక కోసం భారతి ఎదురు చూస్తున్న సమయంలో ఇలాంటి విషాద వార్తను చేరవేయాల్సి రావడంతో నైతిక కట్టుబాట్లుగా మేయర్ అజయ్ను దగ్గరుండి పెళ్లి చేయించి వార్త చేరది ఇచ్చామని ఆర్మీ అధికారులు కర్నూలుకు పంపిస్తారు. అప్పటికే తన బాబాయ్ కొడుకు రవి మర్డర్ నేపథ్యంలో కర్నూలు స్థానిక మినిస్టర్ నరేంద్ర వల్ల భారత్ చిక్కులో పడుతుంది. తన కుటుంబం ప్రాణాలను కాపాడుకునేందుకు పరిగెడుతుంది. ఈ క్రమంలో శక్తివంతమైన నరేంద్ర నుంచి భారత్ని అజయ్ ఎలా కాపాడాడు, ఈ మర్డర్ మిస్టరీ ఛేదించి ఎలా మంత్రిని మార్చాడు అనేది మిగతా కథ. నటీనటుడు సూపర్ స్టార్ మహేష్ బాబు మరోసారి తన మ్యాజిక్ను తెరపై చూపించాడు. ఎప్పటిలాగే తన హ్యాండ్సమ్ లుక్తో యాక్టింగ్తో ప్రేక్షకులను చూపు తుప్పుకొనివ్వకుండా చేశాడు. కామిక్ టైమింగ్తో అరించడమే కాదు యాక్షన్ పార్ట్లోనూ మహేష్ దుమ్ముదులు వేశాడు. మహేష్ ఎంట్రీ సీన్ తమన్నాతో డ్యాన్స్ డాంగ్ డాంగ్ సాంగ్లో ఎనర్జెటిక్ స్టెప్పులు, ఆర్మీ ఆపరేషన్ సీన్ మైండ్ బ్లాక్
పాటతో మా స్టెప్లతో ఇలా అరుదైన పర్ఫార్మెన్స్ని మహేష్ అలరించాడు. ఫస్ట్ హాఫ్లో రైల్ జర్నీ స్క్రీన్లో పంచ్ డైలాగులు కామెడీ సీక్వెన్స్తో నవ్వించాడు. కొండారెడ్డి బుర్జు వద్ద ఇంటర్వెల్ బ్యాంగ్ సీన్లో యాక్షన్ పాటు మహేష్ హీరోయిజం ఎలివేషన్ పాటలు ఫ్యాన్స్ను అలరిస్తాయి. ఇంటర్వెల్ బ్యాంగ్ పవర్ఫుల్గా ఉండడం ఫ్యాన్స్కి కిక్ ఇస్తుంది. అల్లూరి సీతారామరాజు సినిమాలోని సీన్ను సందర్భంగా వాడుకోవడం, సూపర్ స్టార్ కృష్ణను గుర్తు చేసుకోవడం కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వీకెండ్ మూవీస్. మనం ఈరోజు సరళ నీగర్ మూవీ గురించి ఈ రివ్యూలో తెలుసుకుందాం. జోనర్ కమర్షియల్ మాస్ ఎంటర్టైన్మెంట్. నటీనటులు మహేష్ బాబు, విజయశాంతి, రష్మిక మందన, ప్రకాష్ రాజ్, రాజేంద్ర ప్రసాద్. సంగీతం దేవిశ్రీ ప్రసాద్. దర్శకత్వం అనిల్ రావపూడి. నిర్మాతలు రామబ్రహ్మం, శంకర, దిల్రాజు, మహేష్ బాబు. సంక్రాంతి పండుగ సీజన్లో ఆడియన్స్ను ఎంటర్టైన్మెంట్ చేయడానికి వచ్చిన మరో బిగ్ మూవీ సరిలేరు నీకెవరు. సూపర్ స్టార్ మహేష్ బాబు, సక్సెస్ఫుల్ డైరెక్టర్ అనిల్ రావపూడి క్రేజీ కాంబినేషన్లో తెరకెక్కిన ఈ సినిమాతో లేడీ సూపర్ స్టార్ విజయశాంతి 13 ఏళ్ల తర్వాత రీఎంట్రీ ఇచ్చారు. భరతర్ నేను మార్చివండి హిట్ తర్వాత మహేష్ నటిస్తున్న చిత్రం కావడం, పటాస్ నుంచి F2 వరకు కమర్షియల్ పంతలో సినిమాలు తీస్తూ హిట్ చేస్తూ ఇస్తున్న అనిల్ రావుపూడి డైరెక్ట్ చేయడం, అవుట్ అండ్ అవుట్ యాక్షన్ ఎంటర్టైన్మెంట్ టీజర్ ట్రైలర్ పాటలు ఆకట్టుకోవడం, సంక్రాంతి సీజన్లో వస్తుండటంతో సరళే నీకెవరు సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. సరదాల పండుగ వేళ వస్తున్న ఈ బొమ్మ అదిరిపోవడం ఖాయమని ఫ్యాన్స్ భావిస్తున్నారు. మరి బాక్స్ ఆఫీస్ బరిలో సరలేరు జోరుతో ఈ బొమ్మ ఎవరు బీట్ చేశారో, ఎవరు ఆఫర్ చేశారో అనిపించుకుందా. కథ కర్నూలు వైద్యశాలలో ప్రొఫెసర్గా పనిచేసే భారతి చాలా నిక్కచ్చి నిజాయితీ గల వ్యక్తి. తనను ఎప్పుడు రైట్ అని టిక్ చేయదు. ఆమె పెద్ద కొడుకు ఆర్మీలో పనిచేస్తూ దేశం కోసం అమరుడవుతాడు. రెండో తనయుడు కూడా ఆర్మీలో ఉంటూ ఓ ఆపరేషన్లో గాయపడి చావబత్తుల మధ్య ఉంటాడు. ఓవైపు కూతురు పెళ్లి నిశ్చయమై ఆర్మీలోని కొడుకు రాక కోసం భారతి ఎదురు చూస్తున్న సమయంలో ఇలాంటి విషాద వార్తను చేరవేయాల్సి రావడంతో నైతిక కట్టుబాట్లుగా మేయర్ అజయ్ను దగ్గరుండి పెళ్లి చేయించి వార్త ఇచ్చామని ఆర్మీ అధికారులు కర్నూలుకు పంపిస్తారు. అప్పటికే తన బాబాయ్ కొడుకు రవి మర్డర్ నేపథ్యంలో కర్నూలు స్థానిక మినిస్టర్ నరేంద్ర వల్ల భారత్ చిక్కులో పడుతుంది. తన కుటుంబం ప్రాణాలను కాపాడుకునేందుకు పరిగెడుతుంది. ఈ క్రమంలో శక్తివంతమైన నరేంద్ర నుంచి భారత్ని అజయ్ ఎలా కాపాడాడు, ఈ మర్డర్ మిస్టరీ ఛేదించి ఎలా మంత్రిని మార్చాడు అనేది మిగతా కథ. నటీనటులు సూపర్ స్టార్ మహేష్ బాబు మరోసారి తన మ్యాజిక్ను తెరపై చూపించాడు. ఎప్పటిలాగే తన హ్యాండ్సమ్ లుక్తో యాక్టింగ్తో ప్రేక్షకులను చూపు తుప్పుకొనివ్వకుండా చేశాడు. కామిక్ టైమింగ్తో అలరించడమే కాదు, యాక్షన్ పార్ట్లోనూ మహేష్ దుమ్ముదులు వేశాడు. మహేష్ ఎంట్రీ సీన్ తమన్నాతో డ్యాన్స్ డాంగ్ డాంగ్ సాంగ్లో ఎనర్జెటిక్ స్టెప్పులు, ఆర్మీ ఆపరేషన్ సీన్ మైండ్ బ్లాక్ పాటతో మా స్టెప్లతో ఇలా అరుదైన పర్ఫార్మెన్స్ని మహేష్ అలరించాడు. ఫస్ట్ హాఫ్లో రైల్ జర్నీ స్క్రీన్లో పంచ్ డైలాగులు కామెడీ సీక్వెన్స్తో నవ్వించాడు. కొండారెడ్డి బుర్జు వద్ద ఇంటర్వెల్ బ్యాంగ్ సీన్లో యాక్షన్ పాటు మహేష్ హీరోయిజం ఎలివేషన్ పాటలు ఫ్యాన్స్ను అలరిస్తాయి. ఇంటర్వెల్ బ్యాంగ్ పవర్ఫుల్గా ఉండడం ఫ్యాన్స్కి కిక్ ఇస్తుంది. అల్లూరి సీతారామరాజు సినిమాలోని సీన్ను సందర్భంగా వాడుకోవడం, సూపర్ స్టార్ కృష్ణను గుర్తు చేసుకోవడం కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వీకెండ్ మూవీస్. మనం ఈరోజు సరళ నీగర్ మూవీ గురించి ఈ రివ్యూలో తెలుసుకుందాం. జోనర్ కమర్షియల్ మాస్ ఎంటర్టైన్మెంట్. నటీనటులు మహేష్ బాబు, విజయశాంతి, రష్మిక మందన, ప్రకాష్ రాజ్, రాజేంద్ర ప్రసాద్. సంగీతం దేవిశ్రీ ప్రసాద్. దర్శకత్వం అనిల్ రావపూడి. నిర్మాతలు రామబ్రహ్మం, శంకర, దిల్రాజు, మహేష్ బాబు. సంక్రాంతి పండుగ సీజన్లో ఆడియన్స్ను ఎంటర్టైన్మెంట్ చేయడానికి వచ్చిన మరో బిగ్ మూవీ సరిలేరు నీకెవరు. సూపర్ స్టార్ మహేష్ బాబు, సక్సెస్ఫుల్ డైరెక్టర్ అనిల్ రావపూడి క్రేజీ కాంబినేషన్లో తెరకెక్కిన ఈ సినిమాతో లేడీ సూపర్ స్టార్ విజయశాంతి 13 ఏళ్ల తర్వాత రీఎంట్రీ ఇచ్చారు. భరతర్ నేను మార్చివండి హిట్ తర్వాత మహేష్ నటిస్తున్న చిత్రం కావడం, పటాస్ నుంచి F2 వరకు కమర్షియల్ పంతలో సినిమాలు తీస్తూ హిట్ చేస్తూ ఇస్తున్న అనిల్ రావుపూడి డైరెక్ట్ చేయడం, అవుట్ అండ్ అవుట్ యాక్షన్ ఎంటర్టైన్మెంట్ టీజర్ ట్రైలర్ పాటలు ఆకట్టుకోవడం, సంక్రాంతి సీజన్లో వస్తుండటంతో సరళే నీకెవరు సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. సరదాల పండుగ వేళ వస్తున్న ఈ బొమ్మ అదిరిపోవడం ఖాయమని ఫ్యాన్స్ భావిస్తున్నారు. మరి బాక్స్ ఆఫీస్ బరిలో సరలేరు జోరుతో ఈ బొమ్మ ఎవరు బీట్ చేశారో, ఎవరు ఆఫర్ చేశారో అనిపించుకుందా. కథ కర్నూలు వైద్యశాలలో ప్రొఫెసర్గా పనిచేసే భారతి చాలా నిక్కచ్చి నిజాయితీ గల వ్యక్తి. తనను ఎప్పుడు రైట్ అని టిక్ చేయదు. ఆమె పెద్ద కొడుకు ఆర్మీలో పనిచేస్తూ దేశం కోసం అమరుడవుతాడు.
రెండో ధనుడు కూడా ఆర్మీలో ఉంటూ ఓ ఆపరేషన్లో గాయపడి చావబతుకుల మధ్య ఉంటాడు. ఓవైపు కూతురు పెళ్లి నిశ్చయమై ఆర్మీలోని కొడుకు రాక కోసం భారత ఎదురు చూస్తున్న సమయంలో ఇలాంటి విషాద వార్తను చేరవేయాల్సి రావడంతో నైతిక కట్టుబాట్లుగా మేయర్ అజయ్ను దగ్గరుండి పెళ్లి చేయించి వార్త ఇచ్చమని ఆర్మీ అధికారులు కర్నూలుకు పంపిస్తారు. అప్పటికే తన బాబాయ్ కొడుకు రవి మర్డర్ నేపథ్యంలో కర్నూలు స్థానిక మినిస్టర్ నరేంద్ర వల్ల భారత్ చిక్కులో పడుతుంది. తన కుటుంబం ప్రాణాలను కాపాడుకునేందుకు పరిగెడుతుంది. ఈ క్రమంలో శక్తివంతమైన నరేంద్ర నుంచి భారత్ని అజయ్ ఎలా కాపాడాడు, ఈ మర్డర్ మిస్టరీ ఛేదించి ఎలా మంత్రిని మార్చాడు అనేది మిగతా కథ. నటి నటులు. సూపర్ స్టార్ మహేష్ బాబు మరోసారి తన మ్యాజిక్ను తెరపై చూపించాడు. ఎప్పటిలాగే తన హ్యాండ్సమ్ లుక్తో యాక్టింగ్తో ప్రేక్షకులను చూపు తుప్పుకొనివ్వకుండా చేశాడు. కామిక్ టైమింగ్తో అలరించడమే కాదు, యాక్షన్ పార్ట్లోనూ మహేష్ దుమ్ముదులు వేశాడు. మహేష్ ఎంట్రీ సీన్ తమన్నాతో డ్యాన్స్ డాంగ్ డాంగ్ సాంగ్లో ఎనర్జెటిక్ స్టెప్పులు, ఆర్మీ ఆపరేషన్ సీన్ మైండ్ బ్లాక్ పాటతో మా స్టెప్పులతో ఇలా అరుదైన పర్ఫార్మెన్స్ని మహేష్ అలరించాడు. ఫస్ట్ హాఫ్లో రైల్ జర్నీ సీన్లో పంచ డైలాగులు కామెడీ సీక్వెన్స్తో నవ్వించాడు. కొండారెడ్డి బుర్జు వద్ద ఇంటర్వెల్ బ్యాంగ్ సీన్లో యాక్షన్ పాటు మహేష్ హీరోయిజం ఎలివేషన్ పాటలు ఫ్యాన్స్ను అలరిస్తాయి. ఇంటర్వెల్ బ్యాంగ్ పవర్ఫుల్గా ఉండడం ఫ్యాన్స్కి కిక్ ఇస్తుంది. అల్లూరి సీతారామరాజు సినిమాలోని సీన్ను సందర్భంగా వాడుకోవడం, సూపర్ స్టార్ కృష్ణను గుర్తు చేసుకోవడం కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వీకెండ్ మూవీస్. మనం ఈరోజు సర్లేరు నీకెవరు మూవీ గురించి ఈ రివ్యూలో తెలుసుకుందాం. జోనర్ కమర్షియల్ మాస్ ఎంటర్టైన్మెంట్. నటీనటులు మహేష్ బాబు, విజయశాంతి, రష్మిక మందన, ప్రకాష్ రాజ్, రాజేంద్ర ప్రసాద్. సంగీతం దేవిశ్రీ ప్రసాద్. దర్శకత్వం అనిల్ రావపూడి. నిర్మాతలు రామబ్రహ్మం, శంకర, దిల్రాజు, మహేష్ బాబు. సంక్రాంతి పండుగ సీజన్లో ఆడియన్స్ను ఎంటర్టైన్మెంట్ చేయడానికి వచ్చిన మరో బిగ్ మూవీ సర్లేరు నీకెవరు. సూపర్ స్టార్ మహేష్ బాబు, సక్సెస్ఫుల్ డైరెక్టర్ అనిల్ రావపూడి క్రేజీ కాంబినేషన్లో తెరకెక్కిన ఈ సినిమాతో లేడీ సూపర్ స్టార్ విజయశాంతి 13 ఏళ్ల తర్వాత రీఎంట్రీ ఇచ్చారు. భరతర్ నేను మార్చివండి హిట్ తర్వాత మహేష్ నటిస్తున్న చిత్రం కావడం, పటాస్ నుంచి F2 వరకు కమర్షియల్ పంతలో సినిమాలు తీస్తూ హిట్ చేస్తూ ఇస్తున్న అనిల్ రావుకి డైరెక్ట్ చేయడం, అవుట్ అండ్ అవుట్ యాక్షన్ ఎంటర్టైన్మెంట్ టీజర్ ట్రైలర్ పాటలు ఆకట్టుకోవడం, సంక్రాంతి సీజన్లో వస్తుండటంతో సర్లేరు నీకెవరు సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. సరదాల పండుగ వేళ వస్తున్న ఈ బొమ్మ అదిరిపోవడం ఖాయమని ఫ్యాన్స్ భావిస్తున్నారు. మరి బాక్స్ ఆఫీస్ బరిలో సరలేరు జోరుతో ఈ బొమ్మ ఎవరు బీట్ చేశారో, ఎవరు ఆఫర్ చేశారో అనిపించుకుందా కదా. కర్నూలు వైద్యశాలలో ప్రొఫెసర్గా పనిచేసే భారతి చాలా నిక్కచ్చి నిజాయితీ గల వ్యక్తి. తనను ఎప్పుడు రైట్ అని టిక్ చేయదు. ఆమె పెద్ద కొడుకు ఆర్మీలో పనిచేస్తూ దేశం కోసం అమరుడవుతాడు. రెండో తనయుడు కూడా ఆర్మీలో ఉంటూ ఓ ఆపరేషన్లో గాయపడి చావబతుకుల మధ్య ఉంటాడు. ఓవైపు కూతురు పెళ్లి నిశ్చయమై ఆర్మీలోని కొడుకు రాక కోసం భారత ఎదురు చూస్తున్న సమయంలో ఇలాంటి విషాద వార్తను చేరవేయాల్సి రావడంతో నైతిక కట్టుబాట్లుగా మేయర్ అజయ్ను దగ్గరుండి పెళ్లి చేయించి వార్త ఇచ్చమని ఆర్మీ అధికారులు కర్నూలుకు పంపిస్తారు. అప్పటికే తన బాబాయ్ కొడుకు రవి మర్డర్ నేపథ్యంలో కర్నూలు స్థానిక మినిస్టర్ నరేంద్ర వల్ల భారత్ చిక్కులో పడుతుంది. తన కుటుంబం ప్రాణాలను కాపాడుకునేందుకు పరిగెడుతుంది. ఈ క్రమంలో శక్తివంతమైన నరేంద్ర నుంచి భారత్ని అజయ్ ఎలా కాపాడాడు, ఈ మర్డర్ మిస్టరీ ఛేదించి ఎలా మంత్రిని మార్చాడు అనేది మిగతా కథ. నటీనటులు. సూపర్ స్టార్ మహేష్ బాబు మరోసారి తన మ్యాజిక్ను తెరపై చూపించాడు. ఎప్పటిలాగే తన హ్యాండ్సమ్ లుక్తో యాక్టింగ్తో ప్రేక్షకులను చూపు తుప్పుకొనివ్వకుండా చేశాడు. కామిక్ టైమింగ్తో అలరించడమే కాదు, యాక్షన్ పార్ట్లోనూ మహేష్ దుమ్ముదులు వేశాడు. మహేష్ ఎంట్రీ సీన్ తమన్నాతో డ్యాన్స్ డాంగ్ డాంగ్ సాంగ్లో ఎనర్జెటిక్ స్టెప్పులు, ఆర్మీ ఆపరేషన్ సీన్ మైండ్ బ్లాక్ పాటతో మా స్టెప్పులతో ఇలా అరుదైన పర్ఫార్మెన్స్ని మహేష్ అలరించాడు. ఫస్ట్ హాఫ్లో రైల్ జర్నీ సీన్లో పంచ డైలాగులు కామెడీ సీక్వెన్స్తో నవ్వించాడు. కొండారెడ్డి బుర్జు వద్ద ఇంటర్వెల్ బ్యాంగ్ సీన్లో యాక్షన్ పాటు మహేష్ హీరోయిజం ఎలివేషన్ పాటలు ఫ్యాన్స్ను అలరిస్తాయి. ఇంటర్వెల్ బ్యాంగ్ పవర్ఫుల్గా ఉండడం ఫ్యాన్స్కి కిక్ ఇస్తుంది. అల్లూరి సీతారామరాజు సినిమాలోని సీన్ను సందర్భంగా వాడుకోవడం, సూపర్ స్టార్ కృష్ణను గుర్తు చేసుకోవడం కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వీకెండ్ మూవీస్. మనం ఈరోజు సర్లేరు నీకెవరు మూవీ గురించి ఈ రివ్యూలో తెలుసుకుందాం. జోనర్ కమర్షియల్ మాస్ ఎంటర్టైన్మెంట్. నటీనటులు మహేష్ బాబు, విజయశాంతి, రష్మిక మందన, ప్రకాష్ రాజ్, రాజేంద్ర ప్రసాద్. సంగీతం దేవిశ్రీ ప్రసాద్. దర్శకత్వం అనిల్ రావపూడి. నిర్మాతలు రామబ్రహ్మం, శంకర, దిల్రాజు, మహేష్ బాబు.
సంక్రాంతి పండుగ సీజన్లో ఆడియన్స్ను ఎంటర్టైన్మెంట్ చేయడానికి వచ్చిన మరో బిగ్ మూవీ సరిలేరు నీకెవరు. సూపర్ స్టార్ మహేష్ బాబు, సక్సెస్ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి క్రేజీ కాంబినేషన్లో తెరకెక్కిన ఈ సినిమాతో లేడీ సూపర్ స్టార్ విజయశాంతి 13 ఏళ్ల తర్వాత రీఎంట్రీ ఇచ్చారు. భరతర్ నేను మార్చి వంటి హిట్ తర్వాత మహేష్ నటిస్తున్న చిత్రం కావడం, పటాస్ నుంచి F2 వరకు కమర్షియల్ పంతలో సినిమాలు తీస్తూ హిట్ చేస్తూ ఇస్తున్న అనిల్ రావిపూడి డైరెక్ట్ చేయడం, అవుట్ అండ్ అవుట్ యాక్షన్ ఎంటర్టైన్మెంట్ టీజర్ ట్రైలర్ పాటలు ఆకట్టుకోవడం, సంక్రాంతి సీజన్లో వస్తుండటంతో సరిలేరు నీకెవరు సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. సరదాల పండుగ వేళ వస్తున్న ఈ బొమ్మ అదిరిపోవడం ఖాయమని ఫ్యాన్స్ భావిస్తున్నారు. మరి బాక్స్ ఆఫీస్ బరిలో సరిలేరు జోరుతో ఈ బొమ్మ ఎవరు బీట్ చేశారో, ఎవరు ఆఫర్ చేశారో అనిపించుకుందా. కథ: కర్నూలు వైద్యశాలలో ప్రొఫెసర్గా పనిచేసే భారతి చాలా నిక్కచ్చి విజయ్ నిజాయితీ గల వ్యక్తి. తనను ఎప్పుడు రైట్ అని టిక్ చేయదు. ఆమె పెద్ద కొడుకు ఆర్మీలో పనిచేస్తూ దేశం కోసం అమరుడవుతాడు. రెండో తనుడు కూడా ఆర్మీలో ఉంటూ ఓ ఆపరేషన్లో గాయపడి చావబతుకుల మధ్య ఉంటాడు. ఓవైపు కూతురు పెళ్లి నిశ్చయమై ఆర్మీలోని కొడుకు రాక కోసం భారతి ఎదురు చూస్తున్న సమయంలో ఇలాంటి విషాద వార్తను చేరవేయాల్సి రావడంతో నైతిక కట్టుబాట్లుగా మేయర్ అజయ్ను దగ్గరుండి పెళ్లి చేయించి వార్త ఇచ్చమని ఆర్మీ అధికారులు కర్నూలుకు పంపిస్తారు. అప్పటికే తన బాబాయ్ కొడుకు రవి మర్డర్ నేపథ్యంలో కర్నూలు స్థానిక మినిస్టర్ నరేంద్ర వల్ల భారత్ చిక్కులో పడుతుంది. తన కుటుంబం ప్రాణాలను కాపాడుకునేందుకు పరిగెడుతుంది. ఈ క్రమంలో శక్తివంతమైన నరేంద్ర నుంచి భారత్ని అజయ్ ఎలా కాపాడాడు, ఈ మర్డర్ మిస్టరీ ఛేదించి ఎలా మంత్రిని మార్చాడు అనేది మిగతా కథ. నటీనటులు: సూపర్ స్టార్ మహేష్ బాబు మరోసారి తన మ్యాజిక్ను తెరపై చూపించాడు. ఎప్పటిలాగే తన హ్యాండ్సమ్ లుక్తో యాక్టింగ్తో ప్రేక్షకులను చూపు తుప్పుకొనివ్వకుండా చేశాడు. కామిక్ టైమింగ్తో అలరించడమే కాదు, యాక్షన్ పార్ట్లోనూ మహేష్ దుమ్ముదులు వేశాడు. మహేష్ ఎంట్రీ సీన్ తమన్నాతో డ్యాన్స్ డాంగ్ డాంగ్ సాంగ్లో ఎనర్జెటిక్ స్టెప్పులు, ఆర్మీ ఆపరేషన్ సీన్ మైండ్ బ్లాక్ పాటతో మా స్టెప్పులతో ఇలా అరుదైన పర్ఫార్మెన్స్ని మహేష్ అలరించాడు. ఫస్ట్ హాఫ్లో రైల్ జర్నీ సీన్లో పంచ డైలాగులు కామెడీ సీక్వెన్స్తో నవ్వించాడు. కొండారెడ్డి బుర్జు వద్ద ఇంటర్వెల్ బ్యాంగ్ సీన్లో యాక్షన్ పాటు మహేష్ హీరోయిజం ఎలివేషన్ పాటలు ఫ్యాన్స్ను అలరిస్తాయి. ఇంటర్వెల్ బ్యాంగ్ పవర్ఫుల్గా ఉండడం ఫ్యాన్స్కి కిక్ ఇస్తుంది. అల్లూరి సీతారామరాజు సినిమాలోని సీన్ను సందర్భంగా వాడుకోవడం, సూపర్ స్టార్ కృష్ణను గుర్తు చేసుకోవడం కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వీకెండ్ మూవీస్. మనం ఈరోజు సరిలేరు నీకెవరు మూవీ గురించి రివ్యూలో తెలుసుకుందాం. జోనర్ కమర్షియల్ మాస్ ఎంటర్టైన్మెంట్. నటీనటులు: మహేష్ బాబు, విజయశాంతి, రష్మిక మందన, ప్రకాష్ రాజ్, రాజేంద్ర ప్రసాద్. సంగీతం దేవిశ్రీ ప్రసాద్. దర్శకత్వం అనిల్ రావిపూడి. నిర్మాతలు రామబ్రహ్మం, సుంకర, దిల్రాజు, మహేష్ బాబు. సంక్రాంతి పండుగ సీజన్లో ఆడియన్స్ను ఎంటర్టైన్మెంట్ చేయడానికి వచ్చిన మరో బిగ్ మూవీ సరిలేరు నీకెవరు. సూపర్ స్టార్ మహేష్ బాబు, సక్సెస్ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి క్రేజీ కాంబినేషన్లో తెరకెక్కిన ఈ సినిమాతో లేడీ సూపర్ స్టార్ విజయశాంతి 13 ఏళ్ల తర్వాత రీఎంట్రీ ఇచ్చారు. భరతర్ నేను మార్చి వంటి హిట్ తర్వాత మహేష్ నటిస్తున్న చిత్రం కావడం, పటాస్ నుంచి F2 వరకు కమర్షియల్ పంతలో సినిమాలు తీస్తూ హిట్ చేస్తూ ఇస్తున్న అనిల్ రావిపూడి డైరెక్ట్ చేయడం, అవుట్ అండ్ అవుట్ యాక్షన్ ఎంటర్టైన్మెంట్ టీజర్ ట్రైలర్ పాటలు ఆకట్టుకోవడం, సంక్రాంతి సీజన్లో వస్తుండటంతో సరిలేరు నీకెవరు సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. సరదాల పండుగ వేళ వస్తున్న ఈ బొమ్మ అదిరిపోవడం ఖాయమని ఫ్యాన్స్ భావిస్తున్నారు. మరి బాక్స్ ఆఫీస్ బరిలో సరిలేరు జోరుతో ఈ బొమ్మ ఎవరు బీట్ చేశారో, ఎవరు ఆఫర్ చేశారో అనిపించుకుందా. కథ: కర్నూలు వైద్యశాలలో ప్రొఫెసర్గా పనిచేసే భారతి చాలా నిక్కచ్చి విజయ్ నిజాయితీ గల వ్యక్తి. తనను ఎప్పుడు రైట్ అని టిక్ చేయదు. ఆమె పెద్ద కొడుకు ఆర్మీలో పనిచేస్తూ దేశం కోసం అమరుడవుతాడు. రెండో తనుడు కూడా ఆర్మీలో ఉంటూ ఓ ఆపరేషన్లో గాయపడి చావబతుకుల మధ్య ఉంటాడు. ఓవైపు కూతురు పెళ్లి నిశ్చయమై ఆర్మీలోని కొడుకు రాక కోసం భారతి ఎదురు చూస్తున్న సమయంలో ఇలాంటి విషాద వార్తను చేరవేయాల్సి రావడంతో నైతిక కట్టుబాట్లుగా మేయర్ అజయ్ను దగ్గరుండి పెళ్లి చేయించి వార్త ఇచ్చమని ఆర్మీ అధికారులు కర్నూలుకు పంపిస్తారు. అప్పటికే తన బాబాయ్ కొడుకు రవి మర్డర్ నేపథ్యంలో కర్నూలు స్థానిక మినిస్టర్ నరేంద్ర వల్ల భారత్ చిక్కులో పడుతుంది. తన కుటుంబం ప్రాణాలను కాపాడుకునేందుకు పరిగెడుతుంది. ఈ క్రమంలో శక్తివంతమైన నరేంద్ర నుంచి భారత్ని అజయ్ ఎలా కాపాడాడు, ఈ మర్డర్ మిస్టరీ ఛేదించి ఎలా మంత్రిని మార్చాడు అనేది మిగతా కథ. నటీనటులు సూపర్ స్టార్ మహేష్ బాబు మరోసారి తన మ్యాజిక్ను తెరపై చూపు